हरि ओम शं नो मित्रश्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति 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 ही భాగవతం అక్కడక్కడ వీలైనంతవరకు భాగవతాన్ని ఫాస్ట్గా పూర్తి చేద్దాం. అక్కడక్కడ ఇంపార్టెంట్ అనేది తీసుకుని చెప్తాము. ఇందులో మొట్టమొదట పోతన గారు రాసిన పద్యాలు, మొట్టమొదట ఆయన భాగవతం మొదలెట్టడానికి రాసిన పద్యాలు చాలా బాగుంటాయి. ఇది రాధామాధవంలో మాస్టర్ గారితో పాటు ఉన్నప్పుడు నేను ప్రతిరోజు ఉదయం 4:30 లేచి ఈ భాగవతం మొత్తం అంతా కూడా రోజుకో 20-30 పద్యాలు చెప్పుని చదువుకుంటూ ఆ భాగవతం అంతా పూర్తి చేశా. ఆ మధ్యలో పద్యం అనమాట. ఆ మధ్యలోనే మాస్టర్ గారు జీవన జ్యోతి మాస్టర్ గారి తాలూకు బయోగ్రఫీ రాయడం జరిగింది. నేను ఈ పద్యాలు చాలా అద్భుతమైన పద్యాలు ఇవి. అసలు అనుకుంటా మామూలుగా ఆ ప్రార్థనా పద్యాలే పోతన గారి చాలా బాగుంటాయి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ కేళిలోల విలసృగ్జాల సంభూత నానా గంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. శ్రీ కైవల్య పదంబు చేరుడుకునై చింతించదన్. దాంతో పోతన గారు భాగవతాన్ని ప్రారంభిస్తారనమాట. అసలు భాగవతం ఎందుకు అంటే దీని మీద మాస్టర్ చాలా వ్యాఖ్యలు ఉంటాయి. దీంట్లో శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ అంటే అసలు భాగవతానికి మొత్తానికి ప్రాతిపదిక, దాని బిగినింగ్ ఎండింగ్ మొత్తం ఎందుకు భాగవతాన్ని రాశారు పోతన గారు అంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. అది అంటే ఆ ఫస్ట్ సెంటెన్స్లోనే చెప్పారన్నమాట. ఈ భాగవతం తాలూకు పరమోద్దేశం ఏంటి, పరమావధి ఏంటంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. తర్వాత మాస్టర్ గారు దాని వ్యాఖ్యానం చెప్తారు. తర్వాత శారద నిరదేందు ఘనసారతు పటీర మరాళ మల్లికాహార తుషార వేన రజతాచల కాశ ఫనీష కుంద మందార సుధాపయోధిజిత తామర సమర వాహిని శుభాకరత నొప్పు నిన్ను మదిగానగన నడుగల్గు భారతి. సరస్వతి దేవుని అని ప్రార్థిస్తున్నారు అనమాట. ఎంత బాగుంటుంది ప్రశ్నించండి. శారద నిరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార వేన రజతాజల కాశ ఫనీష కుంద మందార సుధాపయోధిజిత తామర సామర వాహిని శుభాకరత నొప్పు నిన్ను మదిగానగ మదిగానగ నిన్నడుగల్గు భారతి. అంబా నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికా చుంబిక దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపచూడు భారతి. పోతన గారు సరస్వతి దేవిని ప్రార్థిస్తారు అన్నమాట. పోతన రాయడానికి ఈ భాగవతం రాయడానికి ముందు అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దుర్గాదేవిని అని ప్రార్థిస్తున్నారు అనమాట. సరస్వతి ప్రార్థన అయిపోయింది, దుర్గను ప్రార్థించారనమాట. హరికిన్ పటభుదేవి పుణ్యముల ప్రోవర్ధంపు వెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరుసుతల్ దోనాడు పుబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు బాసురతన్ లేములు బాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్. లక్ష్మీదేవిని ప్రార్థించారనమాట. అట్లాగే నా పోతన గారు ఈ దుర్గాదేవిని, లక్ష్మీదేవిని, సరస్వతిని
ఇలా అందరినీ ప్రార్థించిన తర్వాత ఆయన అక్కడ కూర్చుని అని ఇష్టదేవతలను చింతించి దినకర కుమార ప్రముఖులను తలంచి ప్రథమ కవిత కవిత విరచన విద్యా విలాసాతిరేకి వాల్మీకి నుతయించి హయగ్రీవ ధనుజకర పరిమిళిత నిగమనిహ విభాగ నిర్ణయ వినిపుడత సమ్ముల్లాసునకు వ్యాసునకు నొక్కి శ్రీ మహాభాగవత కథా సుధా రసప్రయోగికి సుఖయోగికి నమస్కరించి మృదు మధుర వచన వర పల్లవిత స్థానకున్ బాణకున్ రణమిల్లి కతిపయ శ్లోక సమ్మోదిత నూరు మయూరు నభినందించి మహాకావ్య కరణ కరణ కళావిలాసును గాళిదాసును కొనియాడి కవి కమల రవిన్ భారవిన్ బొగడి విదలితాగ మాగన్ వినుతించి ఆంధ్ర కవితా గౌరవ జన మనోహరి నన్నయ్య సూర్యుని గైవారంభు చేసి హరిహర చరణారవింద వందనాభిలాషన్ వందనాభిలాషన్ దిక్కమనీషన్ భూషించి మరియు ఇతర పూర్వ కవిజన సంభావనంబు గావించి వర్తమాన కవులకు ప్రియంబు పలికి భావి కవుల బహుకరించి యుభయ కావ్య కరణదక్షుండనై మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తప ఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలుండనై యొక్క రాకా నిశాకాలంబున అంటే ఒక పౌర్ణిమ రాత్రి అనమాట సోమోపరాగంబు రాగన్ గని సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్ర సముత్తంగ భంగ యగు గంగకుంజని కృంకులిడి వడలి మహనీయు మంజుల పులిన తలంబునన్ మహేశ్వర ధ్యానంబు సేయుచు కించ దున్మీలిత రోజునుండే ఇన్నయడా అడ పౌర్ణిమ నాడు రాత్రి గంగానది కొట్టి స్నానం చేసి కూర్చుని దాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు అక్కడ దర్శనం అవుతుంది అన్నమాట. మెరగు చెంగటనున్న మేఘంబు కైబడి నువ్విధ చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వళ్ళీయుత తమాల వసుమతీజము భంగి బలుబిల్లు మూపున బరగువాడు నీలనగాగ్ర సన్నిహిత పానుని భంగి గణకిరీటము దలదలుగువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడకరుడు నా కన్నుగవకు నెదురగానబడి రాముడు వర్ణించాడు అనమాట. ఇలాంటి వర్ణనలతో కూడా రాముడు ఈయన ఆ నదోడిని కూర్చుని ఆయనకన్నా ముందు ఎవరెవరైతే మహాకవులు ఉన్నారో వాల్మీకి దగ్గర నుంచి వ్యాసుడి దగ్గర నుంచి భారవి దగ్గర నుంచి కాళిదాసు దగ్గర నుంచి నన్నయ్య తిక్కన ఎరనా ప్రాడ దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా ఆయన తలుచుకుని సాంప్రదాయం అనమాట అది చేసి ఆయన గంగానదిలో స్నానం చేసి అక్కడ కూర్చుని ఒక పున్నమ రోజున ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఇట్లాంటి ఒక రాముడు ఆయనకి ప్రత్యక్షం అయ్యాడంట. ఈయను ఆ రాజశేఖరం దేని చూచి భాషింప యత్నంపు చేయనడా అప్పుడు ఆ రాజశేఖరం దేని చూచి రాజశేఖరుడిని చూశాడనమాట. ఒకసారి గారు పోతన గారు చూసి భాషింప యత్నంపు చేయుచుండ ఆయనతో మాడదాం అనుకున్నాడనమాట. ఎవరితో శ్రీరామచంద్రుడితో అతడు ఆ రామభద్రుండ అని రామ చెబుతాడు రామభద్రుడిని మన నామాంకితంపుగా శ్రీ మన నామాంకితంపుగా అంటే నాకు అంకితంపుగా అని మన నామాంకితంపుగా నాకు అంకితంగా శ్రీ మహాభాగవతంపు తెలుగు చేయము భాగవతాన్ని ఈయన మాట్లాడదాం అనుకుంటున్నప్పుడు ఈయన మాట్లాడలేకుండా పోతను మాట్లాడలేకుండా రామభద్రుడు రాముడు కనిపించలేదు. మామూలుగా విష్ణుమూర్తి కనిపిస్తాడు లేకపోతే కృష్ణుడు కనిపిస్తాడు శివుడు కనిపిస్తాడు వీడు కనిపిస్తాడు రాముడు కనిపించడం అనేది చాలా అపూర్వమైన సన్నివేశం కదా. అంటే అది మానవావతారం కదా రాముడు. రాముడు మానవావతారం అయినప్పుడు ఎప్పుడు పడితే వాడు కనిపించడం అనేది సాధారణంగా అంటే విష్ణు శ్రీకృష్ణుడో లేకపోతే శివుడో లేకపోతే సరస్వతీదేవో వాళ్ళెవరైనా కనిపించడం అనేది కొంచెం మనకి సంభవం ఏమో కానీ రాముడు కనిపించడం అంటే దాని చాలా పెద్ద విషయం అనమాట. ఎందుకంటే మానవాధారంగా ఉన్నట్టు ఎప్పుడు పడితే వాడు ప్రత్యక్షం అవడానికి అవకాశం లేదు కదా. అది రాముడు కనిపించాట ఆయన కనిపించి తేలి చూచి భాషింప యత్నంపు చేయ మాట్లాడదాం అనుకుంటున్నప్పుడు అతడు ఆ రామభద్రుడు మన నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెలుగు చేయము నీకు భవబంధములు దిగునని ఆనదిచ్చి తిరోహితుండైన సమన్మీలిత నయనుండనై వెరగుబడి చిత్తంబున అదే అని అలా అనేసి కెలిపాట. ఈయన మాటల కోసం వెయిట్ చేయలేదు రాముడు. కనిపించేసి నాకు అంకితంగా రామాయణం రచించేవయ్యా
భాగవతం రచించేయి అని తెలుగున చేయమని చెప్పి నీకు భవబంధంబులు తెగునని అది రాస్తే నీకు భవబంధాలు పూర్తిగా తొలగిపోతా సుమా అని చెప్పి ఆనతిచ్చి తిరోహితుడైన సమ్మునిల్ని సమన్మీలిత నాయనుడునై మెరుగుపడి చెప్తామని వెళ్ళిపోం కానీ ఈయనకి కళ్ళంట నీళ్ళు పొరిగి పలికెడది భాగవతం అట పలికించు విభుండు రామభద్రుండట అది పలికెడది భాగవతం అట అంటే పలికెడది అది అంటే అక్కడ గ్రామరే తేడా అనమాట అంటే పలికెడిది భాగవతం అట అంటే భాగవత పలికెడిది అంటే ఎవరో పలికిస్తారు మనం పలకడం లేదు పలికెడిది భాగవతం అట పలికించు విభుండు రామభద్రుండట పలకబడేది ఏం భాగవతం పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహర మగునట నేను పలికితే అది భవహరం అవుతుంది ఆయన చెప్పాడు కదా భావబంధాలు పోతాయని చెప్పాడు కదా పలికెద వేరొక మగునాడు పలికెద వేరెండు కాదా పలుకగనేలా అదే మాట్లాడతాను వేరే కథలు ఎందుకు మాట్లాడాలి సుమా అని చెప్తున్నాడు ఇందులో పోతన గారి తాలూకు అంటే ఒక డైరెక్షన్ ఆయనకి పరమ సాక్షాత్ రామభద్రుడి దగ్గర నుంచి ఒక డైరెక్షన్ వచ్చిన తర్వాత ఆ డైరెక్షన్ తీసుకోగానే ఆయన పలికిన మాటలు అనమాట అది దీంట్లో ఉండే బ్యూటీ ఆ పద్యంలో ఉండే బ్యూటీ అంటే ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక సంకల్పం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఒక గురువు మూలంగా కానీ శాస్త్రం మూలంగా కానీ లేకపోతే ఏదైనా సరే మనకి ఏదైనా ఒక సంకల్పం మంచి సంకల్పం మనసులో మనకి కలిగినప్పుడు కానీ ఇమీడియట్ యాక్షన్ అనేది ఉంటుంది అక్కడ తేలిపోతుంది మొత్తం అంటే ఫస్టే అది పిచ్చి మొక్క మంచి మొక్క అనేది అక్కడ తేలిపోతుంది ఆ పడిన బీజం ఉంటుంది ఆ పడిన బీజం అనేది పిచ్చి మొక్క తాలూకు బీజం మంచి మొక్క బీజం ఎక్కడ తేలిపోతుందంటే థాట్ అనేది ఎరేజ్ కాగానే సంకల్పం అనేది పుట్టంగానే లేదా ఒక కమాండ్ అనేది మనకు రాగానే ఒక ఉపదేశం అనేది ఒక ఆదేశం అనేది మనకు రాగానే ఇది అందుకే అందుకే మనకి యుద్ధ భూములు ఎందుకు చెప్పాడు శ్రీకృష్ణుడు అంటే సోల్జర్ని కానీ మీరు వార్ ఫ్రంట్లో సోల్జర్ని గమనిస్తే షూట్ అనగానే వాడు వెంటనే షూట్ అనడం ఏంటి ఇమీడియట్గా షూట్ చేస్తాడు అంతే షూట్ చేయనా వద్దా కాస్త వెయిట్ చేయమంటారా చూద్దావా కాస్త వాళ్ళు ముందుకు వచ్చిన దాకా వెనక వెళ్ళిన దాకా కొంత వెయిట్ చేద్దాం అసలు అక్కడ లాజిక్ అనేది అసలు అప్లై చేయడం మైండ్లో వస్తుంది సో డిస్క్రిమినేషన్ కూడా అప్లై చేయడం సర్వధర్మాన్ని పరిచయకి సాధనకి పరాకాష్ఠది సర్వధర్మాన్ని పరిచయ అనే సాధనలోకి వచ్చినప్పటికీ వాడు డిస్క్రిమినేషను వాడి మైండ్ వాడి తప్పు పుగులు పట్టుక వాడికి తెలిసింది వాడికున్న విజ్ఞానం అవేవి అక్కడ అప్లై చేయరు వాళ్ళు అందుకే వార్ఫీల్డ్లో రెండు సైన్యాలకి మధ్యపెట్టి ఉపదేశం చేశారు శ్రీకృష్ణుడు అది మిగతా చోట ఉపదేశం చేస్తే అర్జునుడికి అంతలా ఎక్కేది కదా అర్జునుడు కృష్ణుడు చాలా మాటలు తిరిగారు కదా ఎన్నో సంవత్సరాలు కలిసి పెరిగారు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినటువంటి వాడు ఎన్నో జన్మలుగా కలిసి పెరిగినటువంటి వాళ్ళు అన్ని చోట్ల మానేసి హిమాలయాల్లో బదరికాశ్రమంలో అక్కడ ఉన్న తపస్సు చేసుకున్నప్పుడు మానేసేసి కురుక్షేత్ర సంఘం మధ్యలో ఎందుకు పడారంటే అక్కడ మైండ్ అప్లై కాదు అక్కడ యాక్షన్ అప్లై అవుతుంది ఆలోచన చేసి పనులు చేయాలా పని చేసి ఆలోచించాలా అనేది అదే కర్మయోగంలో ఫస్ట్ ఒకటి రెండు మూడు అధ్యాయాల్లో ముఖ్యంగా రెండు మూడు అధ్యాయాల్లో కీలకమైనటువంటి పరిస్థితి అది అది అంటిన తర్వాత లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది అంటకపోతే డిఫరెంట్గా ఉంటుంది అంటున్నంతసేపు మైండ్ అప్లై చేస్తూనే ఉంటాం మనం అందుకే ఒకసారి నువ్వు పని చేయమంటావు ఒకసారి ఏమో జ్ఞానం ఏదో ముందు విజ్ఞానం కావాలంటావు ఒకసారి పని చేయాలంటావు ఒకసారి పని చేయొద్దు అంటావు ఎట్లా అని అడుగుతాడు చూసారు అది చాలా అది చాలా పెద్ద విషయం అది అది ఎప్పుడన్నా పెద్దవాళ్ళు ఆ బయోగ్రఫీ చదువుకుంటున్నప్పుడు ఎందుకు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు అర్జెంటుకే ఎందుకు శ్రీకృష్ణ ఉపదేశం చేయాల్సి వచ్చింది వాల్మీకి ఎందుకు రామమంత్రం చెప్పారు అర్జెంటుకే ఎందుకు పాశుపతం ఇచ్చారు అర్జునుడికన్నా భీష్ముడికి పాశుపతం ఇవ్వలేదే అర్జునుడికన్నా భీష్ముడు చాలా గొప్పవాడు కదా ఆయనకి ఎందుకు పాశుపతం ఇవ్వలేదు సుదర్శన చక్రం అనేది విష్ణువు దగ్గర ఎందుకు ఉంటుంది మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది అది కృష్ణుడికి ఎందుకు దగ్గర ఎందుకు ఉంటుంది ఇవి జాగ్రత్తగా అంటే అవి మనకి లైఫ్ సాధనలోకి వెళ్తున్న కొలది ఇది వీళ్ళకే ఎందుకు అనేటటువంటి తెలుస్తాయి కానీ మనం ఏంటో మనం ఎందుకు అనేది మనకు తెలియదు అందుకు రాముడు కనిపించాడు పోతన గారు ఏదో మాట్లాడదాం అనుకున్నాడు రాముడు ప్రత్యక్షం అవగానే మాట్లాడడానికి పోతన గారికి రాముడు ఛాన్స్ ఇవ్వాలి
ఇలా ఒక మాట కూడా మాట్లాడాలి. నమ్మ నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెలుగు చేయము. నాకు అంకితం ఇస్తూ నా నన్ను పెట్టుకుని నన్ను లక్ష్యంగా పెట్టుకుని అంకితం ఇచ్చినట్టుగా పెట్టుకుని నువ్వు తెలుగు చేయి తెలుగులో రాయమన్నాడు. నీకు భావబంధములు దిగునని ఆనతిచ్చి తిరగతుండైనా సమ మిగిలితా పైన ఆయన ఉండని వెనకబడి చేద్దామన్న పలికెడిది భాగవతం వెంటనే. ఇవాళ భూతాలు లేవు, అమావాస్యాలైతే అష్టమాపూరి ఏం లేవు అసలు. పలికెడిది భాగవతం అట పలికించి విభుండు రామభద్రుండట ఆయన మాట్లాడతాడు. నీ పలికిన వ్యవహారం మొగనట, నీ చేస్తే వ్యవహారం అవుతుంది, ఆయనకేమవుతుంది మనకేమవుతుంది అది నేను చెప్పడం మనం అనుకోవాలి అనట. వేరెండు కాదా పలికేదా, వేరెండు కాదా పలుకగానేలా సాధ్యం. ఆయన చెప్పినప్పుడు వేరే కాదా పలకడం ఎందుకు. దీనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వధర్మం అనేది చాలా ఉత్తమమైనది, పరధర్మం అనేది చాలా భయావహ అంటాడు. చాలా భయంకరమైనది స్వధర్మం అనేటటువంటి చాలా ఉత్తమమైన సమని చెప్తాడు. ఇది ఎక్స్ప్లెనేషనే ఇదే. వీరుండు కాదా పలుకేది ఎలా అంటే నా ఆయన ధర్మం ఏంటి, రాముడికి ధర్మంగా కర్తవ్యంగా ఏమి ఇచ్చాడు, భాగవతం రాయరా అన్నాడు. వెళ్ళిపోయాడు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలా, ఇట్లా రాయి అలా రాయి ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, ఈ మంత్రం చెప్పుకో ఆ మంత్రం చెప్పుకో, ఈ జ్ఞానం చేసుకో ఆ జ్ఞానం చేసుకో, ఏమి చెప్పలే రాయి అన్నాడు అంతే. ఆ అన్నదాన్ని యాజ్ టీజ్గా తీసుకోగలిగినటువంటి వాడి ద్వారా మాత్రమే మహాత్ములు సాన్నిధ్యం అనేటట్టు జరుగుతుంది. అక్కడ ఎవడైతే మైండ్ పెడతాడో, ఎవడైతే వాడుకున్న విజ్ఞానాన్నో జ్ఞానాన్నో అక్కడ పెడతాడో, ఎవడైతే తన సొంత బుర్రను పెడతాడో వాడికి ఆ క్షణమే కట్టిపోతుంది. అసలు సెకండ్ క్షణం దాకా వెళ్ళదు, మిగతా అంతా మనం అసలు చేతిలోంచి గాలిపడి ఉందనుకోండి, దానం తెగిపోయింది చేతిలో తెగిపోయింది అనుకోండి, చేతిలో ఉండే గాలిపడి ఎగురుతుంటే కంట్రోల్ చేతిలో ఉంటుంది, మన చేతిలో వెనక లాక్కోవచ్చు. తెగిపోయినా కూడా గాలిపడి ఎగురుతూ ఉంటుంది పైన, కానీ డైరెక్షన్ ఎవరి డైరెక్షన్ ప్రకారం ఎగురుతుంది, ఆ గాలి డైరెక్షన్ ప్రకారం ఎగురుతూ ఉంటుంది. వీడు పట్టుకున్న డైరెక్షన్ ప్రకారం ఎదగ చూడండి. మన జన్మ కూడా ఆయన చేతిలో ఉంటే ఆయన డైరెక్షన్ ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. మన చేతిలోకి తీసుకుంటే ఏమవుతుంది తెలుసా, కర్మకు అధీనంగా నడుస్తుంది. కర్మకు అధీనంగా నడవంటే ఏంటి, మనసు గాలి లాంటిది కదా, ఎలా అలా గాలి ఎలాగే చలిస్తూ ఉంటుందో, పక్షి ఎలాగైతే చెట్ల మీద వాటి మీద ఎగురుతూ ఉంటుందో, మనసు కూడా కోతి లాంటిది కాబట్టి ఈ కొమ్మించి ఆ కొమ్మించి ఆ కొమ్మించి ఈ కొమ్మించి ఎగురుతూ ఉంటుందో. అంటే ఏంటి, ఆ సెంటర్లో సెంటర్ పాయింట్ సెంటర్ తెగిపోయింది అనమాట, సెంటర్కి తెగిపోయి సంకంఫరెన్స్ మిగిలిపోయింది మనకి, సంకంఫరెన్స్ ఉండిపోయింది సెంటర్ తెగిపోయింది. సెంటర్ తెగిపోయిన తర్వాత గాలిపడం ఎగురుతూనే ఉంటుంది, చేతితో పట్టుకుంటే ఎగిరింది దానికి కూడా బాగా ఎగురుతూ ఉంటుంది. చేతితో పట్టుకుంటే వీడు కంట్రోల్ చేస్తుంటాడు, ఇటుపక్క అటుపక్క అటుపక్క ఇటుపక్క తప్ప ఒక పక్క ఎగరదు, వీడు కంట్రోల్ పడి ఎగురుతూ ఉంటుంది. అదే గాలిపటం చేతిలోంచి తెగిపోయి ఎగిపోయింది అనుకోండి ఇంకా ఉధృతంగా ఎగురుతూ ఉంటుంది. ఎవరన్నా బుర్రలైనా కింద చూసి ఇప్పుడు దాకా వీడు పట్టుకుని ఉంచాడరా, వీడు పట్టుకుని సేపు కంట్రోల్ చేశాడరా, అటు ఇటు ఇటు కంట్రోల్ చేశాడరా, ఇప్పుడు చూడరా ఎంత శ్వాసగా విహరిస్తుందా అంటే శ్వాసగా విహరించి 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 ఎక్కడికో ఏ ముళ్ళ కంపల్లోకి వెళ్ళి ఏ చెట్టు మీద గుచ్చుకొని అక్కడితో దాని లైఫ్ ఖతం అయిపోతుంది. అంటే కర్మాధీనమైనటువంటి మనస్సుతో అందులోంచి పుట్టిన ఆలోచనలతో అందులోంచి పుట్టినటువంటి వివేకంతో, వివేకం అనేది కూడా పెద్ద పదం అనుకోండి, అయినా అందులోంచి పుట్టినటువంటి ఆ కోరికలతో జీవితాన్ని ఎవడైతే వాడుకున్న తెలివితేటలతో జీవించుకుంటూ ఉంటాడో వాడి తాలూకు పగ్గాలు కురుక్షేత్రంలో అర్జెంటు వెనకాల కూర్చుంటే కృష్ణుడి చేతిలో పగ్గాలన్నట్టుగా ఉండవు. కృష్ణుడి చేతిలో పగ్గాలన్నసేపు వెనకాల అర్జునుడు క్షేమంగా ఉన్నాడు. యుద్ధం అయిపోగానే పగ్గాలు వదిలిపెట్టి కిందకి రాగానే ఆయన కిందకి దిక్కుంటా నువ్వు ముందు దిగన్నాడు. ముందు దిగిన తర్వాత శ్రీకృష్ణుడు దిగాడు, టక్ పని రథం అగ్నికి ఆహుతి అయిపోతుంది. అదే ఈ పద్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే పలికెడితే భాగవతం అంటే ఇంకా వేరే రెండో థాట్ లేదు. పలికెడితే భాగవతం పలికించిన వాడు రామభద్రుడట, పలికెడితే భాగవతం అంటే నేను పలికిస్తా అంటలా, పలికించే విభుడు రామభద్రుడట. పలికిన వ్యవహారం ఎందుకు పలకాలంటే ఏమవుతుంది, వ్యవహారం అవుతుంది. పలికది వేరెండు కాదా పలుకగలరా, వేరే ఒక పలి నాకు వేరే పని లేదు భాగవతం తప్ప. ఇది
భాగవతము తెలిసి పలుకడ చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేడబరదు. భాగవతము తెలిసి పలుకడ చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చిన తేడబరదు. పద్యాలు ఎలా మాత్రమే వినిపిస్తారు అవి చదువుకుందాం మనం. ఈ ఇక్కడ ఈ పద్యాలన్నీ కూడా నేను చదివిన పద్యాలన్నీ కూడా నేను సాధారణంగా నా చిన్నప్పుడు నా రచనా వ్యాసం చేసేటప్పుడు మాస్టర్ గారిని నేను సాక్షాత్తు మన కళ్ళ ముందు ఉన్న శ్రీకృష్ణుడు అనే భావన ఆయన మీద నాకు ఉండి మన కళ్ళ ముందు నడయాడుతున్నటువంటి శ్రీకృష్ణుడి తాలూకు స్వరూపణ మాస్టర్ గారు ఆయన తాలూకు భగవద్గీత మొత్తం ఆయన ఆచరణ అంతా కూడా భగవద్గీత ఆయన సాన్నిధ్యం అంతా కూడా శ్రీకృష్ణ సన్నిధి అనేటటువంటి భావన ఉన్నప్పుడు ఇందులో కొన్ని పద్యాలు మనకి అది ధ్యానంతో కూడిన పద్యాలలాగా మనకి అనిస్తాయి. ఇది ఇదొకటి ముందు చదివిన పద్యాలను చూసారా ఆ లలిత అమ్మ దుర్గా అవి ఏమన్నా అవి ఆ పద్యాలు అవి కాక ఇది కాక ఇదొకటి లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాభాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల బలంబునై వలయున్ భాగవతాఖ్య కల్ప తరువుర్విన్ సద్విజశ్రేయమై. ఇది 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 ఒక పద్యం ఒకటి చాలా గొప్ప పద్యం. ఇది ఇది ఈ పద్యాలు చాలా అద్భుతమైనటువంటి పద్యాలు ఇలా చాలా ఉంటాయి. సో ఆ పద్యాలకి మనం చదువుకోకలేదు డైరెక్ట్గా మనం వ్యాఖ్యానంలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిలో ఇది ఇంత చెప్పే కదా మొట్టమొదటి పద్యం శ్రీ కైవల్య పదము చేరటకునై వేదవ్యాస మహర్షి ప్రసాదించిన యొక్క అపూర్వ గ్రంథము భాగవతము. పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాసుడు తండ్రి దగ్గర సమస్త విద్యలు అభ్యసించి కలియుగమున అనుగుణముగా వేదవాంగ్మయం సంస్కరించి నాలుగు హస్తంతో విభజించాను. ఇది మొట్టమొదటి వ్యాసను గుర్తు చేసుకున్నారు. తర్వాత భాగవత మహాకావ్యమున ప్రముఖ పాత్రలు బ్రహ్మ నారదుడు వ్యాసుడు శుకయోగి పరీక్షిత్తు. భాగవత మహాకావ్యమున ప్రముఖ పాత్రలు బ్రహ్మ నారదుడు. ఎందుకు మొట్టమొదటి బ్రహ్మ ఉపదేశం చేశారు నారదుడికి అది చెప్తారు మహర్షి తర్వాత. బ్రహ్మ నారదుడు వ్యాసుడు శుకయోగి పరీక్షిత్తు నాయకుడు శ్రీకృష్ణ రూపమైన పరబ్రహ్మము. అందరికీ కొంచెం ఆశ్చర్యకరంగా ఉండేటటువంటి విషయం ఏంటంటే ఈ నవరసాల్లో భాగవతం ఏ రసానికి సంబంధించింది అంటే మహర్షి చెప్తారన్నమాట ప్రధాన రసము శృంగారము భక్తి రసము కాదు. అదే మామూలుగా భాగవతం అంటే భక్తుల కథలు భక్తి అంటాం కదా మనం కానీ శృంగారము చెప్తున్నారు మహర్షి భక్తి రసము కాదు. కొందరు భక్తి రసం అని నిరూపించడానికి ప్రయత్నించరు కానీ ఇది ఆకాశముతో పెండ్లి వంటిది. ఆకాశంతో పెండ్లి వంటిది ఏంటి భక్తి రసంతో నిరూపించడం ఆనందానుభూతి దేవునిది కాదు జీవునకు ఆనందానుభూతి దేవునిది కాదు. అదే ఆనందానుభూతి దేవునిది కాదు దేవునికి అనుభూతి ఏముంటుంది అదవుతుందా ఆనందానుభూతి ఎవరికి ఆనందానుభూతి ఎవరికి మనకు ఉంటుంది దేవునికి ఎందుకు ఉంటుంది ఆనందానుభూతి దేవునిది కాదు. కానీ ఇది దేవుడు ఆనంద జీవునకు దేవుని సంస్పర్శం వలన కలిగినది. జీవునకు దేవుని సంస్పర్శం వల్ల కలిగినది. దేవుడు ఆనంద స్వరూపుడు కానీ ఆనందం అనుభవించేవాడు కాదు. ఇది నేషనల్ స్టేట్మెంట్ అనమాట. ఇవన్నీ అది ధ్యానానికి మూలసూత్రాలు అన్నమాట. ఆనంద స్వరూపుడు ఆయన తప్ప ఆయన ఆనందాన్ని అనుభవించడు. ఇవి దైవత్వంలోకి అడుగు పెడుతున్నటువంటి మనిషి అలవాటు చేసుకోవాల్సిన లక్షణాలు అవి. ఆనందానుభూతి ఆనందానుభూతి జీవుడు తప్ప దేవుడు కాదు. జీవుడికి దేవుడితో ఆ స్పర్శ కలిగినప్పుడు ఆనందానుభూతి కలుగుతుంది. ఎవడికి జీవుడికి దేవుడికి ఏం కలగదు. ఆయన ఆనంద స్వరూపుడు అంతే. ఆయన అనుభూతి ఉంటే ఆయనకి ఆయనకి కూడా తగిలి ఆయన కూడా తగ్గు కొంత అంటించుకున్నట్టే. అందుచేత ఎప్పుడు కూడా దైవత్వంలోకి అడుగుపెట్టే సాధనలో ఉన్నటువంటి వాడికి కొన్ని వేరే విషయాలు తెలియాలి. తెలిసిన తర్వాత
ఆ స్థితిలో ఉండడం ఉండగలగడం లేదు మన సాధ్యం కాదు కానీ కనీసం చిన్న చిన్న విషయాల్లో అయినా ఆ స్థితిలో ఉండడం కోసం చేసే ప్రయత్నాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళాలి తిరోగమనం పురోగమనం ఉంటాయి ఈ జర్నీ ఇది జర్నీ కదా ఇది మన జర్నీ ఎటుపక్క మన జర్నీ తిరోగమనం అటు నుంచి కింద పై నుంచి కిందకు వచ్చింది జర్నీ మనది అంటే ఆయన దగ్గర నుంచి క్రమక్రమంగా భూమి మీదకి వచ్చింది మనది మళ్ళీ ఎప్పుడోకప్పుడు ఈ జర్నీ స్టార్ట్ అవ్వాలి రివర్స్ రివీల్ అంటాం మనం వెనక్కి మళ్ళీ మొదలవ్వాలి ఇది వెనక్కి మొదలవడదా కాదు అసలు మామూలు కిందకు వచ్చింది నిజంగా వెనక్కి వెళ్ళడం కాదు ఇది నిజమైన మార్గంలోకి వెళ్ళటం మన జర్నీలో చాలా స్టాప్ ఓవర్లు ఉంటాయి మనకి ఆనందంగా ఉంటే ఆగిపోతాం దుఃఖంగా ఉంటే అక్కడ ఆగిపోతాం సంతోషంగా ఉంటే ఆగిపోతాం బాధేస్తే ఆగిపోతాం బాధ్యత ఉంటే ఆగిపోతాం విజయం వస్తే ఆగిపోతాం అపజయం వస్తే ఆగిపోతాం ఏదొచ్చినా ఆగిపోతుంటాం సగం వచ్చినా ఆగిపోతాం ఆగిపోయి కొంతకాలం సెటిల్ అయిపోతాం సెటిల్ అయ్యి మర్చిపోయామండి మనం వచ్చిన అసలు ఎందుకు మన జర్నీ మొదట మర్చిపోయామండి అని గుర్తొచ్చేటప్పటికి కొన్ని జామలు అయిపోయి సెటిల్ అయిపోతూ సెటిల్ అయిపోతాం మళ్ళీ అక్కడ ఇంకో స్టేషన్ వస్తుంది ఆ స్టేషన్లో కే తగ్గుతుంది ఇది చెడు మంచి కూడా ఉంటాయి ఇందులో చెడు మంచి కూడా ఉంటాయి అభ్యాసాలు దురభ్యాసాలు దురాలోచనలు స్వార్థాలు అసూయలు ద్వేషాలు సంసారాలు సంపాదనలు ఇవన్నిటితో ఆగిపోతున్న జామలు కొన్ని ఉంటాయి అవి మనం ఏమో అలాంటి వరకు వద్దని అనుకుంటాం ఇట్లా ఆగిపోవడమే కాదు సంస్కరణలు సంస్కర్తలు యోగాలు ధ్యానాలు యజ్ఞాలు పూజలు సేవలు సాంఘిక సేవలు ఇట్లా అనుకుంటూ కూడా అక్కడే కూర్చునిపోయి అక్కడ కూడా కొంచెం అయిపోతాయి ఇది ఇది దీంట్లోనే బ్యూటీ ఇది ఎందువల్ల ఎక్కడుంటాడు అక్కడ కూర్చుండిపోవడం అలవాటు అయిపోతుంది ఎందుకంటే భూమి మీద ఉన్నాం కదా మనం పృథ్వీతత్వంతో ఉన్నాం కాబట్టి మనం పృథ్వీతత్వంతో ఉన్నటువంటి వాడు జలతత్వంలోకి వెళ్ళి తర్వాత అగ్నితత్వంలోకి వెళ్ళి అక్కడి నుంచి వాయుతత్వంలోకి వెళ్ళి ఆకాశతత్వంలోకి వెళ్ళేటప్పుడు సాధనలో ఆ అగ్నితత్వాన్ని దాటి ఏంటి పృథ్వీతత్వాన్ని దాటి జలంలోకి దాకా వెళ్ళి ఆ జలం దాటి అగ్నితత్వంలోకి వెళ్ళి అక్కడి నుంచి వాయుతత్వంలోకి వెళ్ళేదాకా అంటించుకోవడం అంటుకుని ఉండిపోవడం అనేటటువంటిది ఆ లక్షణాన్ని మానవుడు వదిలిపెట్టుకోలేడు ఎందుకంటే పృథ్వీతత్వం అంటే అదే అంటిపెట్టి ఉంటాం కదా అంటిపెట్టి లేకపోతే అసలు మాకు బతికేలేదు కదా అంటే వాయుతత్వంలోకి వెళ్ళేంత వరకు సాధనలో వదిలించుకోవడం అనేటటువంటి చేత కాదు ఆకాశత్వంలోకి వెళ్తే తప్ప ఇదంతా కూడా ఒకటేనే భావన ఎక్కడిదాకా రాదు అంచేత చెడైనా మంచైనా ముందు బాధ్యపడేసి కూర్చునిపోయి అలవాటైపోతుంది మనకి అంచేత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా తాబేలు కుందేలు కథలాగా కుందేలులాగా గబగబ గబగబ పరిగెత్తుకుపోవడం కాకపోయినా తాబేలులాగైనా సరే ఒకసారి ఈ జర్నీ అంటే మానవత్వంలో నుంచి దివ్యత్వంలోకి మనం అడుగు పెట్టడం మొదలెట్టిన తర్వాత ఎలా తెలుస్తుంది మనకి ధ్యానం చేసుకుందాం అనిపించినా దివ్యత్వంలోకి అడుగుపెట్టడానికి మనం ప్రేయర్ చేసుకుందాం మనం ధ్యానం చేసుకుందాం అనుకోవడమే దివ్యత్వంలోకి అడుగుపెట్టడానికి సంకల్పంలో మాకు మన అదృష్టం కొద్ది పుట్టిందని అర్థం రామాయణం భారతం భాగవతం చదువుకుందాం అనేటటువంటి ఒక సంకల్పం కలగడం చదువుకోవడం ప్రారంభించడమే మానవత్వంలోకి మానవత్వంలోంచి దివ్యత్వంలోకి అడుగుపెట్టడానికి ఒక సంకల్పం జరిగింది ఒక అదృష్టం దొరికింది ఈ జన్మలో అనేటటువంటిది అది నిరూపణ అది అందరూ కుదరదు కదా అందరూ కుదరదు కదా మరి భాగవతం పట్టుకుందాం అంటే అందరూ రాగలిగారా కుదరదు అందరూ కుదరదు అది ఈజీ కాదు అది అట్లాగే కొంత ముందుకెళ్ళే కొలిది కొంచెం అనుభూతి కొంచెం అభిరుచి పెరుగుతున్న కొలిది కొంచెం ముందుకెళ్తున్న కొలిది అదంటే ఏంటో తెలిసిన తర్వాత మహాత్ముల తాలూకు స్పర్శ మనకు వచ్చిన తర్వాత పురాణాలతో ఇతిహాసాలతో మనకు పరిచయం ఏర్పడిన తర్వాత పరమ గురువుల తాలూకు మార్గంతో మహర్షుల మార్గంతో మనకు పరిచయం ఏర్పడిన తర్వాత ఆ మార్గంలో వాళ్ళు ఎలా ముందుకెళ్ళారో అట్లా వెళ్ళడానికి మనకు డైరెక్షన్ తెలుస్తుంది ముందేమో మనకు అభిరుచి మొదలవుతుంది అభిలాష మొదలవుతుంది మొట్టమొదటి మనకు అభిరుచి మొదలవుతుంది ఎప్పుడైతే నెక్స్ట్ స్టెప్లో అట్లాంటి మహాత్ముల తాలూకు అడుగుజాడలు వాళ్ళ తాలూకు జీవిత చరిత్రలు వాళ్ళ తాలూకు ఉపదేశాలు అవి మనకు తెలియడం మొదలెట్టిన తర్వాత ఈ మార్గంలో కొంచెం ముందుకెళ్ళాలి అనేటట్టు తెలుస్తుంది ఆ మార్గంలో కొంచెం ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళని ముందుకు ఏది నడిపించిందో అంటే ఎవరినైతే మనం మహాత్ములు అని అనుకుంటున్నామో వాళ్ళని ఆ స్థితిలోకి అంటే మానవత్వంలో నుంచి మహాత్ముడు అనేటువంటి స్థితిలోకి
ఏవి నడిపించాయో, ఏ సూత్రాలు నడిపించాయో, ఏ ధర్మం నడిపించిందో, ఏ మార్గం నడిపించిందో, ఏ లక్ష్యం నడిపించిందో, ఏ అది ఉంటుంది చూసారా, అందులోకి మన బుర్ర ప్రవేశించడం వల్ల అవుతుంది. అది ఇంకొక ఉపదేశం లాంటిది. అది అక్కడ దాకా వెళ్ళే కొంతమంది జారికి అనుకుని కూర్చుని పోయి అదంతా మన కుదరదులండి, ఏదో మన రామకృష్ణ అనుకుందాం, లేదా మన ఏదో భజనలు చేసుకుందాం, లేదా పూజలు చేసుకుందాం, ఏదో తోచని చేసుకుందాం అని ఆడా చాలామంది ఆడ కొంచెం జమలు ఆడాగిపోతారు. వాళ్ళు చేయి అందిస్తున్నా కూడా చేయి అందుకునే స్థితిలో వాళ్ళు ఉండరు. వాళ్ళ రాగద్వేషాలు, కామక్రోధాలు, కర్మానుభవాలు చాలా అడ్డుపడిపోతుంటాయి. అక్కడ కర్మ అనేది పర్వతాల్లాగా ఉంటుందని చెప్తారు. పూర్వజన్మ కర్మ అనేది మరి పర్వతాల్లాగా ఉంటుంది, ఎప్పుడు కలుగుతుంది అది? అయ్యే మంచి పర్వతాలు కాదు కదా కలగడానికి, మంచి పర్వతాలు కలగాలంటేనే కొన్ని వేల సంవత్సరాలు పడతాయి. ఒక్కసారి ఆ మహాత్ములు తాలూకు సామ్రాజ్యంలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు చెయ్యి మనకు అందిస్తే మన వాళ్ళ బొట్టనేళ్ళ బొట్టని ముందుకు వెళ్తున్నప్పుడు ఈ సుశీలలో ఉన్నటువంటి ధర్మాలతో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అట్లాగా అట్లాంటి ఒక ప్రవర్తనాన్ని అలవాటు చేసుకుని ఒక జన్మలో వాళ్ళతో పాటుగా కింద పడుతూ మీద పడుతూ చిన్నపిల్లాడు నడక నేర్చుకుంటున్నాడే, ఆ నడక నేర్చుకుంటున్నట్టుగా పడిపోతున్నాడు, మళ్ళీ లేచి ముందుకు వెళ్తాడు. ఆగిపోడు చూడండి, మనం పడిపోతే కూర్చుంటాం, చిన్నపిల్లలు పడిపోతే కూర్చోరాడు, లేచిపోయి దులు పేసుకుని మళ్ళీ 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 వాడు పరిగెడతాడు. రే పడిపోతారా అని ఆగడు, మళ్ళీ పరిగెడతాడు. రే పడిపోతారా ఆగరా అంటే మనం పడిపోవాలి తప్ప వాడు పడిపోయిన ఆగడు, ముందు పరిగెడుతుంటాడు. వాళ్ళు అందుకే కదా భగవంతుడి సామ్రాజ్యం చిన్నపిల్లల దగ్గర ఉంటుందని చెప్తాడు జీసస్. అందుకే కదా శ్రీకృష్ణుడు చిన్నపిల్లలతో ఆడుకుంటాడు, పెద్దవాళ్ళతో తర్వాత ఆడుకోలే ఆయన. శ్రీకృష్ణుడు ఎప్పుడు ఆడుకుంటే కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవులతో ఆడుకున్నాడు దుష్ట శిక్షణ. అక్కడ ఆడుకున్నాడు తప్ప చిన్నప్పుడు ఈ మధ్యలో ఎవరితో ఆడుకోవాలి ఆయన? మధ్యలో చిన్నప్పుడు ఎప్పుడు ఆ గోపాలకులతో, గోపికలతో, గోపాలకులతో ఆడుకున్నాడు, చిన్న వయసులో ఆడుకున్నాడు ఆయన. సో అందువల్ల కింద పడుతున్నా మీద పడుతున్నా కూడా ఆ వెనక్కి రాడు, అది పురోగమనం అంటే. సాధనలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది అంటే ఇంత 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 అనేది కాదు, ఎప్పుడు బ్యాక్ స్టెప్ ఉండకూడదు, ఎప్పుడు బ్యాక్ స్టెప్ ఉండదు. పురోగమనం తప్ప తిరోగమనం ఉండడానికి వీల్లేదు. అది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వెనక్కి వెళ్తున్నాం ముందుకెళ్తాం. అందుకే రామాయణం, భారతం, భాగవతం మనకు ఎంత ఇంపార్టెంటో భగవద్గీత కూడా అంతే ఇంపార్టెంట్. భగవద్గీత డైరెక్షన్ ఇస్తుంది, రామాయణ భారత భాగవతాలు ధర్మాల గురించి తెలియజేస్తాయి, మహాత్ములు మహాత్ముల గురించి తెలియజేస్తాయి, అని తెలియజేస్తాయి. భగవద్గీత ఏం చేస్తుందంటే ఆ మార్గాన్ని పోవడానికి పోవడంలో డైరెక్షన్ చూపిస్తుంది. చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు చెప్పి, ఆనందస్వరూపుడు కానీ ఆనందం అనిపించేవాడు కాదు, చక్ర జిహ్వకు తీయగా ఉండు కానీ తనకు కాదు. ఆనందానుభూతి జీవునకు పరమాత్మ ఎందరి తన్మయ రూపమ్మకు పరిపూర్తి చెందుతున్న స్థితి శృంగారం. అది శృంగారానికి ఏంటంటే డెఫినేషన్ అంటే అద్భుతమైన డెఫినేషన్ మాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారు ఇది? ఆనందానుభూతి జీవునకు పరమాత్మ ఎందరి తన్మయ రూపమున పరిపూర్తి చెందుతున్న స్థితియే, కానీ స్థితియే శృంగారము. దానికి ఒక డెఫినేషన్ మాస్టర్ గారు అత్యద్భుతమైనటువంటి మాస్టర్లో చెప్పారు. తర్వాత ఓకే, సో గవాబా చదివేస్తారు ఇది. ఇది ఈ ఫస్ట్ వాల్యూమ్లో మాత్రం కొంచెం ఇంట్రడక్షన్ చదువుతాను, నెక్స్ట్ వాల్యూమ్ నుంచి మాత్రం శ్రీకైవల్య పదము చేరటకనే వేదవ్యాస మహర్షి ప్రసాదించిన ఒక అపూర్వ గ్రంథం భాగవతం. పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాసుడు తండ్రి దగ్గర సమస్త విద్యలు అభ్యసించి కలియుగమున అనుగుణముగా వేదవాంగ్మయంను సంస్కరించి నాలుగు సంహితాలుగా విభజించాను. వేదము యొక్క పరమాత్మను నివరించడకై గురువులు శిష్యులకు కొన్ని ఇతిహాసములను ఉదాహరించి రహస్యంలో బోధపరుచుట అనాథగా వచ్చుచున్న సంప్రదాయము. అటు వివరించబడిన కథలు కొన్ని వందలు బ్రాహ్మణముల ఎందున్నవి, కొన్ని ఉపనిషత్తులు ఎందున్నవి, వాని ఇతిహాసములందరూ వాని క్రమ సమన్వయమునే సృష్టిగా దిగివచ్చు పరబ్రహ్మను ఐదు లక్షణములతో వివరించిన పురాణం అనబడును. ఇటు పురాణములు వేదవాంగ్మయంలో కొన్ని వందలు. ఈ పురాణంలో 18 స్వీకరించి సంస్కరించి పరాశరుడు విష్ణు పురాణమున నిబద్ధం చేశాను. వ్యాసుడు విస్తరించి యొక్క పురాణ సంహితను శ్రమ చేసి దానిని వేరువేరే గ్రంథముల్లో పంచిపెట్టిన అదివే 18 పురాణములు. సో ఈ పారాగ్రాఫ్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఒకవేళ మనకు అదృష్టం బాగుండి ఆ పరాశరుల వారి తాలూకు అది అనుగ్రహం మనకున్నట్లయితే ఈ శరీరం వదిలిపెట్టే లోపల ఎప్పుడో ఒకప్పుడు
ఈ విష్ణు పురాణాన్ని ఈ విష్ణు పురాణంలో 18 ఇండ్లు స్వీకరించి సంస్కరించి పరాశరుడు విష్ణు పురాణమును సిద్ధం నిబద్ధం చేశాను. ఇప్పుడు మాస్టర్ గారు కూడా అసలు యాక్చువల్గా విష్ణు పురాణాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం చేయాలి ప్రయత్నం చేశారు, కొంత చేశారు, కొంత తర్వాత చేయడానికి కనుక వీలు పడలేదు. జీవితంలో ఎప్పుడోకప్పుడు రామాయణం భారతం భాగవతం ఎలాగైతే మనం చదువుకుంటామో అట్లాగే విష్ణు పురాణాన్ని కూడా చదువుకోవాలనేది మనకి భారతీయ సాంప్రదాయం. అది ఖచ్చితంగా విష్ణు పురాణాన్ని వచన రూపంగానో లేదా శ్లోకం తాత్పర్య రూపంగానో దొరికితే చదువుకుంటే అది అసలు ఈ పురాణాలకి మూలం, అది పరాశరులు ఇచ్చినటువంటి విష్ణు పురాణం. అది దాని తర్వాత వేదవ్యాసులు ఏం చేశారంటే వ్యాసులు విస్తరించి ఒక్క పురాణ సంహితను శ్రమ చేసి దాన్ని వేరు వేరు గ్రంథంలో పంచిపెట్టాను. అవే 18 పురాణములు. తన శిష్యులైన పైలుడు జైమిని సుమంతుడు వైశంపాయని అను భారత వేద సంహితలు నాలుగింటిని వేరు వేరుగా అభ్యసింపజేసి శిష్యవర్గం ఏర్పరిచి శ్రమ చేయించను. ఐదవ శిష్యులకు సూతునిచే విస్తారమైన పురాణ సంహితను ప్రచారం చేయించను. ఇది కాక వ్యాస మహర్షి తన సమకాలికులైన కురు పాండవుల నడుమ జరిగిన ప్రపంచ మహాసంగ్రామమును జైమను పేరై ఒక ఇతిహాసముగా రచించను. ఇంతవరకు మీకు మహాభారతం పేరు ఒకటే మీకు పరిచయం ఉండి ఉంటుంది, కానీ మనకి భారతాలు మూడు ఉంటాయి. మనకి యాక్చువల్గా వ్యాసుడు రాసిన దాన్ని జైము అంటారు, ఆ తర్వాత కొంత వ్యాఖ్యానం జోడించి ఆ శిష్యులు చెప్పిన దాన్ని భారతం అంటారు, తర్వాత ఇంకొన్ని వ్యాఖ్యానాలు ఇంకొన్ని ముందుల కథలు అన్నీ కలిపి జోడించి రాసిన దాన్ని మహాభారతం అంటారు. ఇప్పుడు మనం చదువుకుంటున్న మహాభారతం అది మూడవది. ఇది యాక్చువల్గా వ్యాసుడు రాసినటువంటి జయం అనేటటువంటి తక్కువ పార్టీ ఉంటుంది. ఆ జయం అనే దాన్ని మనం వేరు చేసుకోలేము. ఆ వ్యాసుడు చెప్పాడు ఎలాగైతే మనం ఇది చెప్పుకుంటూ నేను కొంత వ్యాఖ్యానం చేయట్లే, అట్లా ఆ జయం అనేదాన్ని మొట్టమొదట వ్యాసుడు రాస్తే దాని శిష్యుడు మా గురుగారు అట్లా చెప్పారని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన కొంత చెప్పింది కలిపి భారతం అయిందనమాట. మా గురువుగారు వ్యాసుడు చెప్పారు, మా గురుగారు అడిగి చెప్పారని చెప్పి ఈయన చేసిన వ్యాఖ్యానం అంతా కలిపిందని చివరికి ఏమైంది, అది మహాభారతం అయింది. ఇప్పుడు మనం చదువుకుంటున్న మహాభారతం అది పూర్తిగా వ్యాసుడు రాసింది కాదు, అందులో కొంత పాటు మాత్రం వ్యాసుడు రాసింది. కురుపాండవుల జరిగిన ప్రపంచ మహాసంగ్రామమునకు జయమును పేరు ఒక ఇతిహాసం రచించను. దాని సర్పయాగ సందర్భమున జన్మేజయని ఆస్థానమున వైశంపాయనుడు మరికొంత వివరణం కలిపి కురువంశ చరిత్రలు కూడా నిలిపి, అందులో కురువంశ చరిత్ర కలిపాడు ఆయన, నిలిపి భారతమైన పేరు ప్రవచనం చేశాను. దానిని విపులముగా వ్యాకరించి అనేక యుగములలోని ఉపాఖ్యానములతో సూతుడు శౌనకాది మహాములకు బోధించి దానికి మహాభారతమని పేరు పెట్టాడు. ఈ విస్తృతి ఎంతయో వ్యాసుని సమక్షమున సమ్మతమున జరిగినదే. అది వ్యాస గారు ఇచ్చినటువంటి కస్టమర్ ఏంటంటే ఒకవేళ ఈ వైశంపాయనుడు ఈ సూత్రుడు సొంత పెత్తనాలు ఏమైనా పెట్టారేమో అని అనుకుంటామని చెప్పి, లేదు వ్యాసుడు కూడా అప్పుడు ఉన్నాడు. ఎందుకు చెప్పేది తెలుసా మాస్టారి ముక్క, ఈ మనుధర్మ శాస్త్రం కానీ రామాయణంలో కొంత భాగం కానీ భాగవతంలో కొంత భాగం కానీ ఏవైతే కొన్ని కొన్ని దేవీ భాగవతం గురించి మనకు వద్దులేండి ప్రస్తుతం, కానీ కొన్ని కొన్ని పురాణాల్లో కానీ ముఖ్యంగా మనుధర్మ శాస్త్రంలో యాక్చువల్గా మనవు చెప్పినటువంటి ధర్మసూత్రాలు ఆయన చెప్పినవి తక్కువ. తర్వాత కాలంలో వచ్చిన బ్రాహ్మణులు ఉన్నారే వాళ్ళందరూ ఎవడు తోచింది వాడు ఆ కాలానికి సంబంధించిన అంతా కూడా తోసేసేసి చివరికి ఆ మనుధర్మ శాస్త్రాన్ని బస్టు పెట్టించి ప్రపంచంలో ఎవరైతే వేద ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళకి మనం వాళ్ళ చేతికి ఆయుధాన్ని అందించినట్టే, ఏది మనుధర్మ శాస్త్రం. అప్పుడు ఆ తర్వాత కాలంలో వచ్చిన బ్రాహ్మణులు చేసిన అపచారాల వల్ల వాళ్ళకి ఏది కన్వీనియంట్గా ఉంటుందో ఆ శ్లోకాలు ఎందుకు తోసేసినందువల్ల వాటిని మనం ఇప్పుకోలేక చంపుకోలేక మనం కాదని నమ్ముతాడండి. మనుధర్మ శాస్త్రం అని చెప్పి పేరు పెట్టిన తర్వాత అవన్నీ మనువు రాయలేదండి ఎవరు నమ్ముతాడు, ఆ బుక్లో ఉన్నాయి కదా. అట్లా అలా అనుకుంటామేమో చెప్పి మాస్టర్ అది కాదు, ఈ మహాభారతంలో మాత్రం ఆయన సమక్షంలోనే చెప్పారు సుమా అని చెప్తున్నారు. వేదముతో కూడిన సమస్త విజ్ఞానమును వ్యాధివ్యాస విధముగా వివరించి ఈ కలియుగము వారు ఇంత గ్రంథజాలము అధ్యయనం చేయదురా అని సందేహపడి ఎంత రాసిన తర్వాత డౌట్ వచ్చిందండి, ఈ కలియుగం వచ్చేస్తుంది కదా ఈ మొత్తం అంతా కూడా వీళ్ళకి అర్థం చేసుకుంటారా అని. ఈ గ్రంథముల యందు బహుశాఖల విజ్ఞానం ఉన్నది, కానీ కలియుగమున కష్టజీవనంలకు కావలసినది అనుభూతి, అది భగవంతునికి సంబంధించినది. అది పై గ్రంథములలో కొంత ఏనను అది కాని విజ్ఞానం ఎక్కువగా ఉన్నది. వీనిని చదివినప్పుడు కలియుగ మానవుల మనస్సు అనుభూతి నుండి విజ్ఞాన శాఖల మీదకి చెదిరిపోవను. అనేక బొమ్మలకు లోనై మతభేదములు పుట్టి
వాని గుణదోష విమర్శలో వారు కేవలం పండితులుగా చనిపోవాల్సి వచ్చును. మరియు పొట్టపోసుకొండేను శూద్ర ధర్మము ప్రధానముగా గల కలియుగ మానవులకు అర్ధకామములకే ధర్మం పనికొచ్చినే గాని ధర్మమునకే అర్ధకామములను సమన్వయించుకుని సత్వం ఎండదు. మాస్టర్ గారు ఎందుకు మాస్టర్ గారు అంటే మనకి ఇంత ఇష్టం అంటే ఎప్పుడు మనం అంత లోతుకి వెళ్ళి ఆలోచించం కానీ ఎందుకు మాస్టర్ గారిని మనం అవతారమూర్తి గారిని కొలవద్దని ఆయన చెప్పినప్పుడు కూడా ఎందుకు మాస్టర్ గారి తాలూకు ఆయన భూమి మీద దిగిరాడు అనేది మన మధ్య ఎంత అదృష్టం అంటే ఈ ఈ ఈ ఒక వాక్యం మీరు అర్థం చేసుకుంటే ప్రయత్నం చేస్తే మీకు అర్థమవుతుంది మాస్టర్ గారి తాలూకు తత్వం ఏంటో. కలియుగ మానవులకు అర్ధకామములకే ధర్మం వచ్చినే కానీ ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధాలు అంటాం కదా, ధర్మార్థ ధర్మము అర్థము కామము మోక్షం. సాధనకి నాలుగు నాలుగు మూల స్తంభాలు ధర్మము అర్థము కామము మోక్షము. ధర్మం అది మేషాలు చాలా బాగా తర్వాత ఎప్పుడు వివరణిస్తారు వివరణ. ఇది ఒక్కొక్క యుగంలో ఒకటి ప్రాధాన్యం, మన జీవితంలో కూడా ఒకటి ప్రాధాన్యం. కొంతమంది జీవితంలో ధర్మం అనేది ప్రాధాన్యం వహిస్తుంది, కొంతమంది విషయం అర్థం అంటే డబ్బు అనమాట, అర్థం అంటే ప్రయోజనం అనమాట. మనకి ఏం కావాలి, మన జీవితానికి ఏం కావాలి, మనకు ఉద్యోగం ఏం కావాలి, మనకి ఏ వ్యాపారం కావాలి అర్థం. కామం అంటే సెక్స్ అనే కాదు, కామం అంటే కోరిక, అంటే కోరికలతో కూడినటువంటి జీవితం అనమాట. మోక్షం అనేది నాలుగోటి అటువంటిది. అసలైనవి ఆ చివర ఈ చివర ఉన్నాయి, ధర్మం మొట్టమొదటిలో ఉంది, మోక్షం చిట్ట చివరిలో ఉంది, మధ్యలో అర్థం కామం ఉంటాయి. సాధారణంగా అర్థము కామము దగ్గరే మానవుడు ఆగిపోతాడు. ధర్మంలోంచి మోక్షంలోకి వెళ్తాడా, ధర్మంలోంచి అర్థంలోకి వస్తాడా, అర్థంలోంచి ధర్మంలోకి వెళ్తాడా, కామంలోంచి మోక్షంలోకి వస్తాడా, దీంట్లోంచి దేంట్లోకి జంపు చేస్తాడు అనేటటువంటిది అది వాడు తీసుకున్న వాడి తాలూకు కర్మ కర్మ అనుభవాన్ని బట్టి ఉంటుంది. అది పెద్ద పెద్ద సైన్స్. అంటే జీవితానికి మనం ఎట్లా జీవితం అనుకుంటున్నాం అని నిర్ణయం చేసుకోదలుచుకున్నప్పుడు ఇంత బ్యాక్గ్రౌండ్ అవసరం అంటే అవసరం, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒక రకంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇప్పుడు ఒక ప్రశ్న ఉందనుకోండి, ప్రశ్నకి తెలివైన స్టూడెంట్ ఖచ్చితంగా సర్టిఫికెట్లు పెట్టి కరెక్ట్గా ఆన్సర్ రాస్తాడు. ఓకే, మీకు మంచి ఎక్కువ మార్క్ అండ్ 100కి 100 మార్కులు వచ్చే స్టూడెంట్స్ ఉంటారు. ఏదైనా ఒక ప్రశ్న ఉందనుకోండి, ఆ ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా క్వశ్చన్లో సమాధానం పీకి 1, 2, 3, 4, 5 పాయింట్స్ వేసి ఎగ్జాక్ట్గా ఆ ప్రశ్నకి ఏది సమాధానం రాస్తే కరెక్ట్గా ఉంటుందో అదే రాస్తాడు, మిగతాది రాయడు. సమాధానం రాదు వాడికి, వాడు ఇది రాసి అది రాసి అది రాసి ఇది రాసి ఈ వీలైతే సోషల్లో ఇంగ్లీష్ మా సోషల్లో సైన్స్ రాసి సైన్స్లో ఆ జాగ్రఫీ రాసి మన పిల్లలు చూస్తూ ఉంటాం. అంటే కలగా పిలగం చేసేసుకుంటాడు జీవితం అంతా కూడా, పెద్ద మీకు. సో అందుకే జ్ఞానం ఉన్న తర్వాత ధ్యానం చేయడం వేరు, ధ్యానంలో ఉంది ధ్యానం పడ్డు వేరు అని చెప్తారు పెద్దలు. ఇదంతా కూడా అనుభవానికి సంబంధించిన విషయాలు. ఏదైనా ఒక నిర్ణయం చేసుకునేటప్పుడు, ఏదైనా ఒక మార్గం మనం తీసుకుంటున్నప్పుడు, ఒక జీవితంలో ఒక వెళ్తున్నప్పుడు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్లో వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ తాలూకు పరిపూర్ణటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీద ఉందనుకోండి, ఏ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలనేటువంటి మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం అన్నీ కలిపేసుకుంటాం, కలిపేసి కన్ఫ్యూజ్ అయిపోయి పక్కన కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. మనం కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడి నుంచి రాగదోషాలు పుడతాయి, ప్రాపర్ అండర్స్టాండింగ్ లేక. అండర్స్టాండింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ధర్మార్థ కామ మోక్షాలు అనేటటువంటిది మన జీవితంలో ధర్మార్థ కామ మోక్షాలు ఏది ప్రాధాన్యం సంతకరించుకుంది అనేది టెక్నికల్గా మనం తెలియకపోయినా అట్లీస్ట్ మన జీవితం ఎటుపక్క వెళ్తుందని తెలుస్తుంది. రాసి చెప్తున్నాడు, కలియుగంలో మానవుల మనస్సులు అనుభూతి నుండి విజ్ఞాన శాఖల మీదకి చెదిరిపోను, అనేక భ్రమలకులోనై మతభేదములు పుట్టి వాని గుణదోషం విమర్శలో వారు కేవలం పండితులుగా చనిపోవాల్సి వచ్చింది. మరియు పొట్టపోసుకుంటే శూద్రధర్మం ప్రధానముగా కలిగే కలియుగ మానవులకు అంటే శూద్రధర్మం అంటే మాస్టర్ శూద్రుల గురించి మాట్లాడలే. అందుకే వివేకానందుడు నేను చాలా మాటలు చెప్పాను. వివేకానందుడు ఏం చెప్తాడంటే, ఇప్పుడున్న కాలంలో 4 వర్ణాలు లేవు, ఒకే ఒక వర్ణం ఉంది. ఏ వర్ణం అది? శూద్ర వర్ణం ఒకటే ఉంది. ఇప్పుడు మిగతా 3 వర్ణాలు లేవు, మనందరం శూద్రులు ఏం చెప్తాడు ఆయన. ఎందుకు మనందరం శూద్రులు అంటే పొట్టకూటి కోసం మనం బతుకుతున్నాం కాబట్టి అన్నాడు. శూద్ర ధర్మంలోనే పొట్టకూడి కోసం బతకాల్సి ఉంటుంది, మిగతా ధర్మాల్లో పొట్టకూడి కోసం వీడు బతకాకలే ఆటోమేటిక్గా అది వస్తుంది. వాడు పని చేస్తుంటే ఆటోమేటిక్గా వాడికి వస్తుంది.
వీడు పట్టుకోడు కోసం బతకక్కల. వేదం చదువుకుని పట్టుకోడు కోసం బతికితే అది ఎదిగో శోధర్మే అవుతుంది. అందుకే అలాంటి స్థితి బ్రాహ్మణుడి కలగకూడదని రాజుల పరిపాలన కాలంలో వేదాన్ని నమ్ముకుని బతికేవాడు వేదాన్ని అమ్ముకుని బతకూడదు కాబట్టి వేదాన్ని నమ్ముకుని జీవించేటటువంటి వేద బ్రాహ్మణులు ఆ వేదాన్ని అమ్ముకుని బతికే దుస్థితి కలిగితే ఆ వర్ణాశ్రమ ధర్మానికి ఆ ధర్మ వేద ధర్మానికి ఒక భ్రష్టత వస్తుందని చెప్పేసి కొన్ని ఇంటి ఇనాములయో అన్ని ఆ గ్రామాలు వాళ్ళకి ఇచ్చేసేవారు బ్రాహ్మణులకి ఇచ్చేసి ఈ గ్రామాలన్నీ కూడా మీరు తీసుకుని దీని మీద బతకమని చెప్పేవారు. వాళ్ళు శుభ్రంగా రైతులకి వాళ్ళకి కౌలుకి ఇచ్చి ఆ కౌలు మీద వచ్చినటువంటి లేదా వీళ్ళే పండించుకుని ఆ కౌలుకి ఇచ్చి వచ్చిన దాంతో చక్కగా వాళ్ళు జీవనోపాధి చేసుకుంటూ శిష్యులందరికీ కూడా ఉచితంగా వేదాధ్యయనం చేస్తూనే వాళ్ళు కూడా భోజనాలు పెడుతూ ఉండేవారు. ఆ ధర్మం ఇప్పుడు ఏది ఖచ్చితంగా వేదాన్ని అమ్ముకోవాలి, పుస్తకాలన్నీ అమ్ముకోవాలి, రామాయణం అమ్ముకోవాలి, భాగవతాన్ని అమ్ముకోవాలి, ఏదో ఒకటి అమ్ముకుని బతకపోతే పొట్ట గడవదు. సో చెప్తున్నారు మాస్టర్ గారు కలియుగంలో కలియుగ లక్షణం అది. మరియు పొట్టకూటికై పొట్టపోసుకుంటాను దశోధర్మం ఆధారంగా కలియుగ మానవులకు అర్ధకామములకే ధర్మం పనికొచ్చినాయి కానీ ధర్మం అర్ధానికి కామానికే పనికి అర్థం అంటే ఏంటి ప్రయోజనం? కామం అంటే కోరిక పనికొస్తుంది కానీ ధర్మమునకై అర్ధకామములను సమన్వయించుకుని సత్వం ఉండదు. ధర్మానికై అర్ధకామములను సమన్వయించుకుని సత్వం ఉండదు. ఆ దారిభాగ్యమైన స్థితిలో మాస్టర్ గారు మమ్మల్ని పెట్టలేదు. అది పెట్టలేదు. ఎవరైతే మాస్టర్ గారిని మనస వాచ కర్మణ నమ్మి ఆయన్ని సమర్పణ చెంది ఉన్నారో అందుకే మాస్టర్ గారు ఆ గ్రూప్లో ఎవరిని కూడా ఉద్యోగాలకి వాడికి పంపించలేదు. పంపించలేదు కావాలి. ఎన్ని కష్టాలైనా పడ్డారు కానీ అప్పుడు మాస్టర్తో ఉన్న ఆయన మాస్టర్ చాలాసార్లు ఆయన పైకి అంటుండేవాళ్ళు నమ్ముకుని వచ్చేసారు రా ఇరే చిన్న చిన్న వయసులో 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాల వయసు నమ్ముకుని వచ్చేసారు మీరు అందరూ ఆగ్నేయంలోకి వచ్చేసారు ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేశారు మీరు ఉద్యోగాలకు వెళ్ళలేదు మీరు వ్యాపారాలు అవి మీరు చేయలేరు మీరు చేయలేరు ఇవి ఈ బ్యాక్గ్రౌండ్లో వ్యాపారాలు ఎక్కడ చేస్తామన్నా చేయలేం కదా. ఈ బ్యాక్గ్రౌండ్లో వ్యాపారాలు మనం చేయలేము. చేస్తే నష్టాలు వస్తాయి. మన త్రివేణిలాగా ముయ్యాల్సి వస్తుంది. చేయలేము. ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండే వ్యాపారాలు చేయ వ్యాపార లక్షణం ఏంటి? ఇవ్వాల్సిన చోట ఇవ్వాలి, పుచ్చుకోవాల్సిన చోట పుచ్చుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్లో వెళ్తే మనం ఏం చేస్తాము? వాడు ఎవడో ముక్కు పిండి పుచ్చుకుంటే మరి ఇస్తున్నాం కాబట్టి బాబు వీడు ఎవడో నమ్మి మనల్ని నమ్మి వచ్చాడు కాబట్టి వీడికి కూడా అలాగే సహాయం చేయాలనుకుంటాం. వాడు ఇవ్వక వీడి దగ్గర పుచ్చుకోక మీకు లాభం ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాపార ధర్మం కాదు అది. సో ఆ బ్యాక్గ్రౌండ్లో పెరిగినటువంటి వాళ్ళు వ్యాపారాలు చేయలేరు. మాస్టర్ గారు అందుకే వృత్తి ప్రవృత్తి ప్రవృత్తి ఏదైతే ఏ ప్రవృత్తి అయితే ఈ జీవలక్షణం వాడి దగ్గర ఉన్నదో దానికి వాడి జీవనోపాధి కానీ మరొకటి కానీ అడ్డొచ్చి దాన్ని చెడగొట్టకుండా కష్టపడినా నష్టపడినా కింద పడినా మీద పడినా ఏవైనా సరే దాని మీద చెదిరిపోకుండా వాళ్ళని అడ్డుపడడం గురించి మాస్టర్ గారు తీసుకున్నటువంటి ఆ స్టెప్ని చూసారు. దాన్ని చాలా ధైర్యం కావాలి. ఫాలో అయ్యేవాడికే ధైర్యం కావాలి. అది కొన్ని జన్మల అదృష్టం అలాంటి గురువు దొరకడం. మిగతా గురువు భయపడతాడు. రేపు పొద్దున్న నన్ను తిట్టుకుంటారా వీళ్ళు పిల్లలందరూ. మాస్టర్ గారు భయపడేవారు. రే మీ అసలు పెళ్ళి అవుతాయా రెడీగా? మీకు ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, మీకు ఇన్కమ్ లేదు, అలాగే ఆగ్నేయంలో ఉదయం సాయంకాలం ఆగ్నేయంలో పనిచేస్తున్నాను సంవత్సరాలు తరబడి అసలు మీకు పిల్లలు ఎవరు ఇస్తారా అంటే ఎలా దొరుకుతారా? అసలు మాస్టర్ గారు చాలా ఒకసారి ఆయన ఒక మనసులో అంతా ముందు నా ముందు హైదరాబాద్ నేను మాస్టర్ గారు వెళ్తుంటుంటే బస్సులో వెళ్తుంటే అక్కడికి మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్తుంటే రాత్రి 11 గంటలు లాస్ట్ బస్సు ఎక్కాం. చీకటికి చీకటి చీకట్లో చూపించి అలా ఉందిరామని భరిస్తుంది రాష్ట్ర గారు. అప్పట్లో లైట్లు లేవు కదా. అలా ఉందిరామని భరిస్తాను నేను వేసారంటే అలా ఉందిరామని భరిస్తే మీ అందరూ నన్ను నమ్ము వచ్చేసారు ఏమైపోతారు మీ అందరికి అర్థం కావట్లేదురా అన్నారు. అంటే ధర్మం ప్రకారం వెళ్తున్నప్పుడు అర్ధకామాలు ధర్మాన్ని అనుసరించాలి తప్ప ధర్మం అర్ధకామాలను అనుసరించకూడదు. అది సాధ్యం కాదు. అది అక్కడ పొట్ట ఉంటుంది. అక్కడ పొట్టకు పోషణ కావాలి, దానికి రక్షణ కావాలి. కలియుగంలో కుదరదు చెప్తున్నారు మేస్టారు.
కలియుగ మానవులకు అర్ధకామములకే ధర్మం పనికి వచ్చినాయి కానీ ధర్మములకి అర్ధకామములను సంబంధించుకుని సత్వమేంటది. ఈ పతనావస్థ చేవారు కార్యాంతర వ్యగ్రులై, ఈ పతనావస్థ చేవారు కార్యాంతర వ్యగ్రులై అలసలు మందబుద్ధులునై అల్పతరాయువుల ఒకటి తప్పదు. ఇక 18 పురాణముల విజ్ఞానం పొట్టుట ఎక్కడ, తీరుబడి ఎక్కడ? వారికి కావలసినవి సుఖశాంతులు. వారిని ఇచ్చినది ఏ విషయమో తెలియని వారు. సుఖశాంతులు కలిగించినది దైవానుభూతి ఒక్కటే. సుఖశాంతులు కావాలి కానీ అందరికీ ఎట దొరుకుతాయో తెలియదు. ఇటాలకు అడ్డపడి పోతారు, పతనావస్థ తింటారు కాబట్టి. ఏంటి దేనివల్ల వస్తుంది చెప్తున్నారు మాస్టర్ గారు. సుఖశాంతులు కలిగించినది దైవానుభూతి ఒకటే. దాన్ని స్థాపించడానికి వ్యాసుడు సంగ్రహముగా బ్రహ్మసూత్రములను రచించాను. అవి బోధపడవు. అనుభూతికి సుఖమము మధురము అయిన బోధ ఉండవలను. ఇంద్రియములలో జీవించే వారి కొరకు కొరకు ఆకర్షణ రమ్యత ఉండవలను. ఆకర్షణ ఇంద్రియలతకు దారితీయును. ఇక మార్గమేమి? జీవితమంతయు దారపోసి సాధించినది పామర ప్రజలకు పనికి వచ్చి ననిపించట్లేదు. దాన్ని గూర్చి వ్యాస మహర్షి పూర్ణకాముడే కూడా వ్యాకలచితుడయ్యను. ఎవరికైనా నచ్చాలంటే ఏదన్నా ఏం చేయాలి అందబాటు చూడండి. అనుభూతికి సుగమము మధురము అయిన బోధ ఉండవలను. అనుభూతి కలగాలి, సుగమము మధురమైన బోధ ఉండాలి. అంటే చాలా మధురంగా చక్కగా చెప్పాలి, సులువుగా చెప్పాలి. ఇంద్రియముల్లో జీవించే వారి కొరకు కనుక ఆకర్షణ పరిమితి ఉండవలను. అందరు ఇంద్రియాలలో జీవిస్తుంటారు కాబట్టి కొంచెం ఆకర్షణగా ఉండాలి. అంటే ఏంటి, పెట్ట కథలు, బుర్రకథలు, గులాబ్ పూలతో పూజ చేయండి, పూజ చేస్తే మీ అమ్మాయికి ఎర్ర మొగుడు వస్తాడు, ఇట్లదే ఉంటుంది, లెక్కేదే ఉంటుంది. అయితే మల్లె పూలతో పూజ చేయండి, మీకంతా పట్టు పరుపులు అవన్నీ వస్తాయి, ఇల్లంతా గుమ్మగుమలాడుతుంటుంది, లక్ష్మీదే నడిచి వస్తుంది, లేకపోతే లలిత సహస్రనామాలు చేయండి, ఇదేదో సౌభాగ్యం వస్తుంది, ఇట్లా ఆకర్షణ అంటే ఇది. అంటే ఫలస్తుత అంటాం కదా చివరిలో, ఫలస్తుత అంటాం అది ఆకర్షణ అంటే. అట్లా ఏదో చెప్పాలి, ఆకర్షణ చెప్పాలి. ఆకర్షణ ఇంద్రియలోలతో దారితీయను. ఆకర్షణ ఏమవుతుంది చివరికి? ఇంద్రియలోలతో దారితీ. ఇంద్రియలోలత అంటే మీరు అనుకుంటారు జీవచాపల్యము, అదే అనుకోబాకండి, అదే అనుకోబాకండి. ఊరికి అలంకరణలు, ఊరికి పూజలు, ఆ పూజలో రంగురంగులు ఇవన్నీ పెడతాం కదా, ఇది ఇంద్రియలోలతే. అందుకనే మంచి ఇంద్రియలోలత అంటే ఆ మల్లెపూలు ఏ పెట్టుకుని మెళ్ళ పెట్టిన కంటే మల్లెపూలు శివుడికి పెడతారు. శివుడికి పెడితే బాగోదు, రామవారికి ఎవరికి పెడితే కొంచెం బాగుంటుంది. అది కూడా ఇంద్రియలోలతే కదా. ఎవరు చెప్పారు కదా యూజీ ఒకసారి, ఆ సన్ రైజ్ అంటే దాంట్లో ఏం బ్యూటీ ఉంటుందని అన్నారు. నాకు అసలు చాలా సంవత్సరాలు పెట్టింది నాకు. ఇది హిమాలయాలకు వెళ్తే చాలా అందంగా ఉంటాయంటారు, సన్ రైజ్ చాలా అందంగా ఉంటుంది అంటారు, వెన్నెల బాగుంటుంది అంటారు, ఏంటిదంతా కూడా సెన్సువలే కదా ఇదంతా అన్నారు. సెన్సువల్ అంటే అర్థం ఏంటి? ఇంద్రియానుభూతే. సెన్సువల్ అండ్ ఇంద్రియానుభూతే. కంటితో చూస్తాం సూర్యుని కంటితో చూస్తాం అంతే కదా, వెన్నెల కంటితో చూస్తాం, తెల్లగా ఉంటుంది, అబ్బా చాలా బలే ఉందిరా వెన్నెల, సూర్యుని అబ్బబ్బా ఆరెంజ్గా ఉన్నాడు అంటే అది కూడా సెన్సువలే కదా అంటే. నాకు 1 or 2 years పట్టింది ఇంట్రా సెన్సువల్ అంటారండి, తర్వాత అర్థమైంది అదే కరెక్ట్. ఏ క్షణాన్ని నాకు అర్థమైందో, నా స్విట్జర్లాండ్ అసలు ప్రాణం, ఆ మంచు పర్వతాలు, ఆ స్విట్జర్లాండ్లో ఉండే ఆ పచ్చదనం, లేక్స్, మౌంటైన్స్ అన్నీ అసలు ఆ స్టెప్లో స్విట్జర్లాండ్లో పెట్టంగానే నా ఒళ్ళు పోగ్రహిస్తున్నారు. అంటే బద్రనాథ్లోనో కేదార్నాథ్లోనో పెడితే అలా పోగ్రహిస్తా, అలా పోగ్రహిస్తున్నారు. ఎప్పుడైతే చెప్పింది ఒకసారి బుర్రకి 2 or 3 years పట్టింది నాకు, అలా ఆలోచిస్తున్నాను ఒక్కసారి ఏ అవును కదా అని అన్న క్షణం నుంచి. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఫ్లైట్ దిగానే కారు వస్తుంది, కారులో గాలి పెడతాను, తిన్నగా రూమ్లోకి వెళ్తాను, మెయిన్ నేను స్నానం చేసి కాఫీ చదువుతాను, లెక్చర్ ప్రిపేర్ అవుతాను, అలా క్లాస్కి వెళ్తాను, అలా వస్తాను, పక్కన లేక్ ఉంటుంది, పక్కనే మౌంటైన్స్ ఉంటాయి, ఇటుపక్క చూడండి, అలా క్లాస్ అయిపోతుంది, అట్లా రూమ్కి వస్తాను, అట్లా ప్రిపేర్ అవుతాను, మసలో బ్యాగ్ పెట్టుకుని రూమ్లో పెట్టుకున్నాను, అలాగా ఫ్లైట్ ఎక్కి అలా ఇండియాలో దిగుతాను. పూర్ణం అయితే మొత్తాన్ని ఊర్లు తిరిగి, మౌంటైన్స్ తిరిగి, గడిలో కూర్చుని మెడిటేషన్ చేసి ఇవి చేసి అవి చేసి చాలా చేశాడు. ఏమనిపిస్తుంది తెలుసా మైండ్కి, ఎక్కడికి వెళ్ళిన అదే మౌంటైన్స్, ఎక్కడికి వెళ్ళినా అదే గ్రాస్, ఎక్కడికి వెళ్ళిన అదే పచ్చదనం, ఎక్కడికి వెళ్ళినా అదే లేక్స్, అదే వాటర్, అదే ఆకాశం, అదే బంగళాలు, అదే కాంక్రీటు. ఏం దీంట్లో ఎంజాయ్ చేయడం కానీ అసలు పూర్తిగా అసలు అసలు చూసి ఆనందించడం పూర్తిగా అసలు పోయింది ఆయన ఆ మహానుభావుడు. ఏ ముహూర్తాన్ని ఇదంతా సెన్సువలే కదా అన్నాడు, పోయింది. అది
ఇది ఎత్తున్నారు ఇక్కడ మాస్టర్ వ్యాసం ఏం చెప్తున్నాడండి, ఆకాశ ఇంద్రియాల వాళ్ళకు దారితీయను, ఇక మార్గమేమి, జీవితం అంతయు దారబోసి సాధించినది పాపమన ప్రజలకు పనికి వచ్చు అనిపించట్లేదు, దాన్ని గురించి వ్యాస మహర్షి పూర్ణకాముడే కూడా వ్యాకుల చిత్తుడైన ఆ సమయం నాదుడు దిగివచ్చి ఇది ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఇవన్నీ మీకు శంకరరావులో మాస్ గారు బిట్లు బిట్లుగా ఇస్తారు అసలు, అందుకే శంకరరావు నడవట్లేదని నేను ఆపేసి కొంతకాలం ఆపేద్దాం అనుకున్నాను. నడవట్లేదు మాస్ గారు మొట్టమొదటి అధ్యాయంలోను రెండో అధ్యాయంలోను సంఘర్షణ అనే పదం వాడతారు. సంఘర్షణ నుంచి అసలు పుడుతుంది అని పదం వాడతారు. ఆ నిజమైన సంఘర్షణ లోపల కలుగుతుంది. మనకుండే సంఘర్షణ జీవన సంఘర్షణ, అది భార్యాభర్తల మధ్య సంఘర్షణ, కులాల మధ్య సంఘర్షణ, సుఖదుఖాల మధ్య సంఘర్షణ, కుటుంబాల మధ్య సంఘర్షణ, అవును కాదు మధ్య సంఘర్షణ, తేల్చుకోలేని సందిగ్ధతో కూడిన సంఘర్షణ, కొంచెం ముందుకెళ్తే ప్రేయర్ చేయాలా మెడిటేషన్ చేయాలా సంఘర్షణ, కొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం ముందుకెళ్తే సీఎ గారు ప్రేయర్ చేస్తే ప్రాణాయామాలు చేయొచ్చా చేయకూడదా సంఘర్షణ, ఇంకొంచెం ముందుకెళ్తే ఆయన ఎవడో దత్తమంత్రం మంచిది అన్నాడు కదా, దత్తాత్రేయుడే యోగ స్వరూపుడు ఆది బ్రహ్మ ఆది గురువు అని చెప్పాడు కదా, మరి ఆయన వదిలేసేసి మిగతా వాళ్ళు పట్టుకుంటే వస్తున్నారా మరి అదేమో అని సంఘర్షణ. ఇట్లాగా ప్రతి స్థాయిలో కూడా అంటే సంసారం పొట్టకూటి కోసం సంఘర్షణ దగ్గర నుంచి మొదలు పెడితే, అప్పుల బాధలతో సంఘర్షణ మొదలు పెడితే, ఉద్యోగ ప్రయత్నాలతో సంఘర్షణ మొదలు పెడితే, కుటుంబాలు పిల్లల దగ్గర మొదలు అలా అలా మొదలుపెట్టి చిట్ట చివరికి పోయి సాధన పోయేదాకా పోయేదాకా చూసింది. అక్కడదాకా వెళ్ళే గాడు ఏం చేస్తాడు తెలుసా, విష్ణువు శివుడు తాలూకు మతాల మధ్య సంఘర్షణ, బౌద్ధానికి ఇంకో మతానికి మధ్య సంఘర్షణ, చూసారా జాతుల మీద సంఘర్షణ. అంటే ఈ సంఘర్షణ అనేటటువంటిది ఈ సంఘర్షణలో ఉండిపోతుంది మన జీవితం అంతా, చేయొచ్చా చేయకూడదా ఏది రేటు ఏది, నిజమైన సంఘర్షణ లోపల మొదలవుతుంది. ఆ సంఘర్షణ మొదలైతేనే నాదుడి దిగురించి ఉపదేశం చేస్తాం. అందుకే మాస్టర్ శంకరరావులో ఆ సంఘర్షణలో నుంచే మొదలవుతుంది మొత్తం అంతా అని చెప్తారు. అది ఎవరికి వాళ్ళకే తెలియాలి సంఘర్షణ. ఆ సంఘర్షణ పదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మీకు మన పడుతుంది సంఘర్షణ అనిపిస్తుంది. ఈ సంఘర్షణలో ఇంకా తిరోగమనం పురోగమనం ఉండదు. ఆ సంఘర్షణ వేరు, ఈ సంఘర్షణ వేరు. ఆ సంఘర్షణ దాకా మన జీవితాలను తీసుకోవడానికి తీసుకెళ్ళాలని మనం భయపడతాం. ఇక్కడే చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది మనకి, ఆ సంఘర్షణ దాకా ఎక్కడ పోతాం మనం. మచిలీపట్నంలో వీధుల మధ్య యుద్ధం, వీధుల మధ్య పోట్లాడుకునేటటువంటి వాడికి పాకిస్తాన్ చైనా బోర్డర్లో సోల్జర్కి పోల్చగలమా? ఇక్కడే వాడు తుపాకి పెట్టి కాలుతాడు, అక్కడే వాడు తుపాకి పెట్టి కాలుస్తాడు, ఇక్కడే వాడిని చంపుతాడు, అక్కడే వాడిని ఇక్కడ ఇక్కడ మాట్లాడికి నిన్ను అక్కడుండే సోల్జర్కి వాడిద్దరు తుపాకులు కాలుస్తే ఒకటే అనుకోగలం. మన సంఘర్షణ వేరు, ఆ సంఘర్షణ వేరు చెప్తున్నారు. సో ఆ సమయమున నాడు దిగివచ్చి ఆకర్షణ వలన కీడు నాడు దిగివచ్చి ఆకర్షణ వలన కీడు మూడదనియు మాధుర్యము అలవరిచి ఇంద్రియారామముల ఉద్ధరింపవలనియు తెలిపి మార్గం నిర్దేశించాను. ఇంద్రుడు అప్పుడు చెప్పాడు అనమాట నాదురుచి, అది ఉపదేశం అంటే ఆకర్షణ వల్ల కీడు మూడదనియు, ఆకర్షణ వల్ల కీడు ఏమి కూడా రాదురా. మాధుర్యం అలవరిచి ఇంద్రియారాముల ఉద్ధరింపవలనియు తెలిపి మార్గం ఉపదేశించాను. శాసించినందువలన దమించినందువలన ఫలితం కలగకపోగా మానవులు రహస్యములైన ఏ మార్గములు పట్టుదరని నారదుని హెచ్చరించాను. దైవానుభూతి ప్రధానముగా భాగవతమును రచింపమని మధురమైన మార్గం ఉపదేశించాను. అంతకు ముందే కృష్ణ నిర్యాణ కాలమున భాగవత ధర్మ రహస్యము కృష్ణునిచే మైత్రేయునకు వాణిచే విదురునకు ఉపదేశింపబడి జరిగినది. చూడండి జాతక ఫాలో అవ్వండి, అంటే ఇది హిస్టరీ అంటాం దీన్ని మనం. ఇది దైవానుభూతి ప్రధానముగా భాగవతమును రచింపమని మధురమైన మార్గం ఉపదేశించాను. అంతకు ముందే కృష్ణ నిర్యాణ కాలమున భాగవత ధర్మ రహస్యము, భాగవత ధర్మ రహస్యం భాగవతం కాదు అది, భాగవత ధర్మ రహస్యాన్ని ఉపదేశం చేయాలి శ్రీకృష్ణుడు. రహస్యము కృష్ణునిచే మైత్రేయునకు వాణిచే విదురునకు ఉపదేశం పడి జరిగినది. తాను సుష్టి సమయమున
బ్రహ్మకు ఉపదేశించు విషయమని దాన్ని గురించి భగవాన్ శ్రీకృష్ణుడు మైత్రేయునకు వివరించాను. తాను సృష్టి సమయమున బ్రహ్మకు ఉపదేశించు విషయమని దాన్ని గురించి భగవాన్ శ్రీకృష్ణుడు మైత్రేయునకు వివరించాను. అరే ఇప్పుడు చెప్తున్నాను కదా భాగవత రహస్యం చెప్తున్నాను నీకు, ఇది నీకు చెప్పడం మొట్టమొదటి కాదు. మొట్టమొదటి నేను దీన్ని సృష్టి ప్రారంభంలో ఎవరికి ఉపదేశం చేశాడు? బ్రహ్మకు ఉపదేశం చేశాడు. అందుకే ఇందా మాస్టర్ మొట్టమొదటి ఎవరిని తెలుసుకున్నారు? మాస్టర్ అంతా మాస్టర్ తెలుసుకున్నారు కదా, అందులో ఎవరున్నారు? బ్రహ్మ ఉన్నాడు. ముఖ్య పాత్రలు బ్రహ్మని చెప్పారు చూసారా, మాస్టర్ చెప్పారు మాస్టర్ గారు. అది కారణం బ్రహ్మ వలన ఉపదేశం అందిన నారదుడు వ్యాకుల చిత్తుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాను. బ్రహ్మ వలన ఉపదేశం పొందిన నారదుడు వ్యాకులతో వ్యాసునకు ఉపదేశించాను. ఆ బ్రహ్మ ఏం చేశాడు? నారదుడికి ఉపదేశం. నారదుడు ఎవరు? బ్రహ్మకి ఏమవుతాడు? కుమారుడు, మాంసపుత్రుడు. ఆయన మొట్టమొదటి కుమార్ పుట్టినటువంటి వాడు ఆయన. ఒక ఆయన ఆయనకు ఉపదేశం చేశాడు. ఆయన వ్యాకుల చిత్తుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాను. వేదముల యందు అగ్ని విష్ణువు అను పేర్లతో పరబ్రహ్మ ఉపదేశించబడిను. వేదములందు అగ్ని విష్ణువు అను పేర్లతో పరబ్రహ్మ ఉపదేశింపబడిను. సర్వాంతర్యామి అయిన అగ్నిలాగే విష్ణు నుండి సృష్టికర్తలైన ఇంద్రాది దేవతలు బ్రహ్మ మొదలగు ఋషులు ఉద్భవించిరి. సార్ మనం ఏదో అడిగారు, ఇక్కడ సమాధానం ఉంది. ఇక్కడ లాస్ట్ వీక్ అడిగారు మీరు, ఇక్కడ సమాధానం ఉంది. వేదముల యందు అగ్ని విష్ణువు అను పేర్లతో పరబ్రహ్మ ఉపదేశింపబడిను. సర్వాంతర్యామి అయిన అగ్ని లేక విష్ణుని నుండి సృష్టికర్తల ఇంద్రాది దేవతలు బ్రహ్మ మొదలగు ఋషులు ఉద్భవించిరి. వారికి సర్వాంతర్యామి స్ఫురణ కలిగినప్పుడు పరబ్రహ్మతత్వము, కలిగినప్పుడు నానాత్వము సంభవించుతున్నది. అది అక్కడే రహస్యం. అది మనకన్నా అదే కరెక్ట్. అలాగే అండర్లైన్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఎవరికి సృష్టి గురించి, సృష్టి కోసం సృష్టించబడ్డ బ్రహ్మ దేవతలు కూడా వారికి సర్వాంతర్యామి స్ఫురణ కలిగినప్పుడు పరబ్రహ్మత్వము. మనకన్నా అంతే. సర్వాంతర్యామి స్ఫురణ ఎంతకాలం మనకైతే ఉంటుంది? సర్వాంతర్యామి స్ఫురణ అంటే అర్థం ఏంటి? ఆయన నేను రెండు కాదు ఒకటే అనేది, ఆయనే అందరిలో కూడా సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్నాడు అనేది సర్వాంతర్యామి స్ఫురణ అంటే. సర్వాంతర్యామి స్ఫురణ అంటే మొత్తం అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఒకటే శుభ, అది సర్వాంతర్యామి స్ఫురణ. సర్వాంతర్యామి స్ఫురణ కలిగినప్పుడు పరబ్రహ్మత్వము, కలిగినప్పుడు నానాత్వము సంభవించుతున్నది. కలగకపోతే నానాత్వం అంటే అన్నీ మిగతా అన్ని మన మిత్ర వ్యాపారాలు, ఉద్యోగాలు, సంసారాలు, అవి ఇవి అన్నీ సంభవిస్తున్నాయి. రాగద్వేషాలు, కామక్రోధాలు అన్నీ సంభవిస్తుంటాయి. అందు మొదటి దాని వల్ల ఆనందము, సృష్టి యజ్ఞము నిర్వహించడానికి సామర్థ్యం కలుగుతున్నది. రెండవ దాని వల్ల స్వతంత్ర బుద్ధి, నీ పని ఎట్లు నిర్వహింపాలో తెలియక సందేహపడటం కలుగుతున్నది. అంటే అంతర్యామిత్వం అనేది ఉన్నప్పుడు ఏం కలుగుతుంది? సృష్టి ఆనందము, సృష్టి యజ్ఞము నిర్వహించడానికి సామర్థ్యము కలుగుతున్నది. ఆనందం కలిగి మేషర్ ఆనందం ఆపలే. చూడండి ఎందుకు మేషర్ అంటే మనకి ఒళ్ళు పోగ్రెస్తుందంటే ఆయన ఒకటి చెప్పి ఊరుకోరు. వాడి ఆనందం అంటే దానికి ఏమి మెజర్మెంట్ లేదు కదా, నేను చాలా ఆనందంగా ఉన్నాను సార్ అంటే ఏంటి మొక్క ఆనందంగా అందరూ అంటా కదా. ఇవాళ ఆనందంగా ఉందండి, సంతోషం. ప్రేయర్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి, ఊరులు తింటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఎవరికి ఏ తెలుచో ఆదివారం గుర్తుకొస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతాం. ఆదివారం గుర్తుకొస్తే రెడీ వెళ్ళిపోతుంది మళ్ళా. అందువల్ల ఎవరికి ఏది ఇష్టమో అది వస్తే ఆనందం, దానికి ఆనందం పేరు పెడతాడు. అక్కడ మిగతా వాళ్ళు ఆగిపోతారు. మేస్టర్ చెప్పట్లే ఆనందము, సృష్టి యజ్ఞము నిర్వహించడానికి సామర్థ్యము కలుగుతున్నది. అది లెక్క. ఏ సృష్టి యజ్ఞం నిర్వహించడం గురించి దేవతల్ని సృష్టి జరిగిందో ఆ సామర్థ్యం మనకు ఎవరు ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. ఆయన పక్క దృష్టి ఉంటే సామర్థ్యం మనకు కలుగుతుంది, ఆయన దగ్గర సామర్థ్యం మనకు వస్తుంది. మన ఆనందం పక్క మన దృష్టి ఉంటే సామర్థ్యం మనకు ఉండదు. కింద పడి మీద పడి, మీద పడి కింద పడి అడ్డగోలుగా ఉంటుంది. అంటే కుంటి నడకలాగా ఉంటుంది. అందుకు మహర్షి ఆ పదం వాడారు. ఆనందంగా ఉన్నటువంటి వాడే సృష్టి యజ్ఞాన్ని నిర్వహించే సామర్థ్యం కూడా కలిగి ఉంటాడు. ఆ ఆనందంలో ఏ మాత్రం లోపం ఉన్నా కూడా అంతమేర వాడికి ఆ సామర్థ్యం లోపిస్తుంది. మనకు కూడా అంతేగా, హ్యాపీగా ఉన్నప్పుడు పడండి సార్ పర్లేదంటాము. భయో బీరో ఉందనుకోండి, ముగ్గురే ఉన్నాం అనుకోండి, నలుగురు పట్టాలనుకోండి,
అందరూ కూడా మంచి హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఆడ మగ తేడా లేకుండా అందరూ హ్యాపీగా ఉన్నాం అనుకోండి, పట్టండి సార్ పర్లేదు ఏమవుతుంది గమ్మ పడేస్తారు కదా, ఆరుగురు ఉన్నారనుకోండి దేవుడు మనం ఉన్నారనుకోండి బాధల్లో ఏమన్నా పడదామంటే మనం అక్కడ పడతాం సార్, అది ఉన్న పిల్ల కూలీలు పిల్లండి సార్ మనం అక్కడ చేస్తాం, అది ఏ కాలు మీద పడినా అక్కడ పడినా కాలు తిరుగుతుంది పైపొచ్చు అక్కడి నుంచి ఎన్ని లాజిక్గా చెప్తాడు చూసారు చూసారా లేదా. ఇంటికి గెస్ట్లు వస్తున్నారనుకోండి, వాళ్ళ ఆవిడకి ఆయన ఏమైనా గెస్ట్లు వస్తున్నారు చుట్టాలు అన్నారు అనుకోండి, వెంటనే ఆయన పైకి అడగకపోయినా మీ చుట్టాలా మా చుట్టాలా లోపల ప్రశ్న వస్తుంది, మీ చుట్టాలే 10 మంది వస్తున్నారంటే 10 మందే కదా అడిగితే పర్లేదు ఉన్నది చూసుకుందాం, ఈ మీరు కావాలి నేను పోయి మీద నీళ్ళు పెడతా కానీ మీరు కూరగాయలు తెచ్చిపోటండి అది వరకు మొత్తం చెప్తారు లిస్ట్ అంతా. ఈయన పొరపాటుని నోరు ఆ గుణంతో మారి మీ బదులు తొందరలో మా చుట్టాలు అన్నాడు అనుకోండి, ముందు రోజు చెప్పచ్చు కదా, నాలుగు మంది చెప్పచ్చు కదా, చెప్పకుండా రావాలా అసలే కూరగాయలు లేవు ఈ కాలంలో అసలు అది ఇన్ని డిస్కషన్ వస్తాయి మన ఆనందం బతికింతే చిన్న విషయమేనా. ఇప్పుడు అదే కాదండి, ఇప్పుడు ఈ సత్యనారాయణ స్వామిజీ వచ్చారనుకుందా, దానికి నాస్కర్ కూడా వచ్చారనుకుందాం అదే టైంకి, ఈ మధ్యలో ఎవరో ఫోన్ చేసి మనకి నాస్కర్ రావట్లేదండి ఆయన స్వామిజీ వస్తున్నారని కానీ మనకి ఆయన మానేసి ఇదే పౌరు గారు అనిపిద్దాం అనిపిద్దా అనిపించిన అదే ఆ భక్తులకి ఆయన ట్రైన్ మిస్ అయితే మన మన గురువు ముందు వచ్చారనుకోండి, ఈ ట్రైన్ మిస్ అయిపోతే బాగుంటుంది కదా ఆయన ట్రైన్ మిస్ అయ్యింది అనిపిస్తుంది. అంటే ఈ స్థాయి ఆ స్థాయి అని ఉండదు దీంట్లో, ఇది గురువులు పరగురువులు వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి ఇక్కడ కృష్ణాచార్య గారు సత్యవారు రాముడు కృష్ణ అని ఉండవు, దానికి హద్దులు అల్లులు ఏముండవు, దానికి మన ఆనందం అంటే అలాగే ఏడుస్తుంది అర్థమైందా. అందుకే నిష్కారణమా హరి నిష్కారణమా హరి భజన అన్నాడు, కారణం లేకుండా ఉంటే ఆనందం ఉంటుంది తప్ప కారణంతో ఆనందం ఎంతసేపు ఉండదు పోతుంది. అందువల్ల ఆనందం ఉంటేనే సామర్థ్యం వస్తుంది అది లెక్క, మామూలు సామర్థ్యం గురించి చెప్పట్లా ఇక్కడ నాకు ఏ సామర్థ్యం చెప్తున్నారు, సృష్టి యజ్ఞం గురించి సామర్థ్యం గురించి చెప్తున్నారు దేవతలకి. అందుకే మీ పురాణాలు చదివే దేవతలు ఇంద్రుడు గడిగడికి మన తంతు ఉంటారు చూసారా, ఇంద్రుని తండం ఏంటండి, ఇంద్రుని తంతు ఉంటే ఇంద్రుడు భూలోకంలోకి వచ్చి రఘు మహారాజుని దశరథ మహారాజు వీళ్ళని అడుగుతాడు సహాయం, అసలు ఎవరికి వాళ్ళు సహాయం చేయాలి, మామూలుగా దేవతలకి మానవులు సహాయం చేయగలుగుతారా చేయలేరు కదా, కానీ బాగా కావ్యాలు పురాణాలు చదువుకుంటే ఇంద్రుడు ఎన్నోసార్లు ఇబ్బందుల్లో పడితే చాలా మాటలు ఇంద్రుడు పంపించిన రథం ఎక్కిళ్ళు దశరథ మహారాజు రఘు మహారాజు ఇక్ష్వాకు వంశ ప్రభువులు అందరూ వాళ్ళు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి అందరికీ ఆ లక్షణాలు ఉండేవి, రాముడి వంశం అది ఇక్ష్వాకు మహారాజు నుంచి వచ్చిన వంశం అది, వాళ్ళందరూ వాళ్ళందరూ భూమి నుంచి రథం ఎక్కి స్వర్గానికి వెళ్ళి అక్కడ రాక్షసులతో పోరాడి మన జయించి ఆ స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చి వచ్చేవాళ్ళు. ఎప్పుడో విన్నారా మీరు విషయం, నేను చాలా మంది చెప్పేవాంటాను నేను చాలాసార్లు, అంటే భూలోకంలోంచి ఇంద్రలోకంలోకి వెళ్ళి భూలోకంలోంచి ఇంద్రలోకంలోకి వెళ్ళి అక్కడ రాక్షసులను జయించి దేవతలకు రాజ్యం ఇచ్చి రావడం ఏంటి మళ్ళీ తిరిగి వీళ్ళు భూలోకానికి వచ్చేస్తారు విచిత్రంగా ఉంది చూసారా, అది చెప్తున్నారు మాస్టర్ గారు. ఎప్పుడైతే నానాత్వంలోకి వాడు వెళ్ళిపోయాడో సృష్టి యజ్ఞం నిర్వహించే సామర్థ్యం వాడు కోల్పోతాడు. భూలోకంలో పుట్టినప్పుడు కూడా ఆ విషయం చెప్పడం కోసమే చెప్తున్నాను నేను, భూలోకంలో పుట్టినప్పుడు కూడా మనం దేవతలం కాకపోయినప్పుడు కూడా ఆనందం అనేటువంటి అనుభూతులు ఎప్పుడు భగవంతుడితో అంటే జీవుడికి భగవంతుడితో స్పర్శతో కూడినటువంటి ఆనందానుభూతి అనేది ఒకటి ఉన్నప్పుడు దాంట్లో మానవుడు ఉన్నప్పుడు ఈ సృష్టి యజ్ఞాన్ని నిర్వహించే దేవతలకు ఉండే సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మానవులకు కూడా వస్తాయి. అలాగే రాముడికి సౌమిత్రుడు ఇచ్చాడు అది ఇక్కడ రహస్యం ఇది. లేకపోతే ఏమవుతుంది తెలుసా, సామర్థ్యం కలుగుతుంది రెండవ దాని వలన ఏ నానాత్వం వలన స్వతంత్ర బుద్ధి ఇండివిజువాలిటీ అంటాం కదా, నేను చాలా ఇండివిజువల్ అని నేను అంటాను, నేను చాలా ఇండివిజువల్ అంటే దీనికి ఏం చేస్తాను, దానికి ఇండివిజువల్ స్వతంత్ర బుద్ధి ఏ పని ఎట్లు నిర్వహించగలను తెలియక సందేహపడదు కలుగుతున్నది, ఏ పని ఎట్లా చేయాలో సందేహపడదు జరుగుతుంది. యోగ కర్మసు కౌశలం రాదు ఇక్కడ
అది గీత. యోగా కర్మస్ కోసం లేదు. ఇక్కడ ఫ్యామిలీని ఎలా హ్యాండిల్ చేయాలి, సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, వ్యాపారం ఎలా హ్యాండిల్ చేయాలి, అప్పుల్ని నష్టాలని కష్టాలని ఎలా హ్యాండిల్ చేయాలి, అనారోగ్యాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, బాధ్యతలను ఎలా హ్యాండిల్ చేయాలి, ఇన్నిటిని హ్యాండిల్ చేస్తూ తిరోగమం లేకుండా క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ నువ్వు కుందేలాగానే సరే ఆ మనం వెళ్తున్న తీసుకున్న మార్గం ఉంది, మార్గం ఉంది, ఆ మార్గంలో ఎక్కడ తిరోగమం లేకుండా నిమ్మ నిమ్మదిగా అయినా సరే కొంత ఇంత ఇంతైనా పర్లేదు ముందుకెళ్ళాలి, ఇంతైనా పర్లేదు ముందుకెళ్ళాలి. దీన్నే శ్రీకృష్ణుడు యోగ కర్మస్సు కోసం అని చెప్పి ఇది చెప్తున్నారు మాస్టర్ గారు. స్వతంత్ర బుద్ధి ఏ పని ఎట్లు నిర్వహించవాలనో తెలియక సందేహపడగలుగుతున్నారు. సామవేదమున గల నాదోపాసన మూలమున పరబ్రహ్మ పరబ్రహ్మ లయమై ఉంటే భక్తి యోగం అలవడను. ఈ సామవేద మార్గమే భాగవత సంప్రదాయంగా పరిణమించినది. వేదముల్లో సామవేదము నేను అని గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించాను. దాని నుండి సంకీర్తనలు భజనలు నాటకములు మొదలగు సంప్రదాయములు వచ్చినవి. గ్రంథములందరి విజ్ఞానము ప్రధానము కాక అది కూడా రాగము నాదము మునగు వానితో ఆనందానుభూతికి సహకరించుట భాగవత సంప్రదాయం. ఏమి తెలిసినది అనే దానికి ప్రాధాన్యం లేక ఏమి రచించినది అనే దానికి ప్రాధాన్యం కలిగించి యుద్ధరించుట ఇందలి కొలికి పూస. సంగీతంతో సమానమైన స్థాయి కుడి ఎడమగా సాహిత్యమునకు కూడా అప్పుట ఈ మార్గంనే సాధ్యమగును. సంగీతముతో సమానమగు స్థాయి కుడి ఎడముగా సాహిత్యానికి కూడా కలగడం అనేటటువంటిది ఈ మార్గంలోనే సాధ్యమవుతుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్. ఇది నెక్స్ట్ డైమెన్షన్. అంటే సాహిత్యం అనేటటువంటిది కేవలం సాహిత్య సభలకి సన్మానాలకి వాదోపవాదాలకి రచనలకి వర్ణలకి దానికి మాత్రమే కన్ఫైన్ చేయకుండా సంగీతంతో ఏ రసానుభూతి ఏ ఆనందానుభూతి కలుగుతుందో అదే దాన్నే సాహిత్యంతో కూడా కలిగించడానికి కావాల్సినటువంటి ఒక అవకాశం అనేది భాగవత రచనా క్రమంలో కలిగించమని చెప్తున్నారు మాస్టర్. అంటే భాగవత రచన అనేది సామవేదంతో పోల్చారు. సామవేదాన్ని నేను అని శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే ఆ సామవేదంలో ఉండే గానంతో ఆ రకమైన మాధుర్యం అనేది అప్రయత్నంగా మనస్సుకి అతీతమైన అనుభూతి అనేది కలుగుతుంది. కాబట్టి ఈ భాగవత రచనా క్రమం కూడా భాగవత ధర్మం కూడా ఎలాంటిదయా, సాహిత్యం ఎలాంటిదయా అంటే ఆ సంగీతానుభూతికి ఇంచుమించుగా సమానమైనటువంటి ఒక అవకాశం సాహిత్యాన్ని కూడా కలిగించమని చెప్తున్నారు. ఇంకో డైమెన్షన్ అది. అందుకే నేను చాలా మాటలు నేను మీకు చెప్పాను. మాస్టర్ గారు పుస్తకాలు ఆ లైన్లో అంటే పరమ గురువుల తాలూకు హిమాలయ పరంపర పరమ గురువుల తాలూకు మార్గంలో ఉన్నట్టు ఉండి కొంత సాహిత్యంతో పరిచయం ఉండి కొంత పరమ గురువుల మార్గంతో పరిచయం ఉండి ఆ టెక్నికల్ టెర్మినాలజీ కొంత పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి జ్వాలకులు మాస్టర్ పుస్తకాలు చదువుతుంటే అదేమో టెక్నికల్గా ఉంటాయి, ఆ సాహిత్యంతో పరిచయం లేకపోయినా దాంతోనే మనకు అర్థం కావడం కష్టమైపోదు. కాబట్టి అర్థమైనటువంటి వాళ్ళకి ఆ పుస్తకాలు, తర్వాత మాస్టర్ గారు భాగవతం కానీ శంకరరావు కానీ ఈ పుస్తకాల్లో అయితే మన కృష్ణుడి మీద మాస్టర్ గారు నవల్స్ కానీ ఎనీ మాస్టర్ గారు రచన చదువుతుంటే అందులో అర్థం కానిది అర్థం అయ్యేది విశ్లేషించుకోవాల్సింది సంబంధం లేకుండా అవి నెమ్మదిగా మనలో కరగడం, మనం వాటిలోకి వెళ్ళడం కాదు, అవి నెమ్మదిగా క్రమక్రమంగా అవి మనలో కరగటం మొదలవుతాయి. ఇది ప్రక్రియ. అవి మనలో కరగటం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ఇండికేషన్ మీకు ఏంటి తెలుసా, సందేహం అనేటటువంటి మేఘాలు పొరలు క్రమక్రమంగా తొలగిపోవటం మొదలవుతాయి. అంటే ఎట్లాగే ఎగ్జాంపుల్ చెప్పాలంటే చీకటి ఉందనుకోండి, చాలా దూరంగా లైట్ ఏదో ఒక కారో లేకపోతే స్కూటర్ ఏదో చాలా దూరంగా ఉంది, ఎంత ఓపెన్ ప్లేస్ అనుకుందాం, దూరంగా చిన్న ఇంత లైట్ కనిపిస్తుంది, అది కొంచెం ముందుకు వస్తుంది అనుకోండి, ఇక్కడ కొంచెం లైట్ పెరుగుతుంది, అది కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కొంచెం లైట్ పెరుగుతుంది, అది బాగా దగ్గరికి వచ్చింది అనుకోండి ఇదంతా ఏమవుతుంది, ఈ చీకటి అంతా ఏమైపోతుంది, లైట్ అయిపోతుంది. పరమ గురువు తాలూకు ఆశీస్సు కానీ పరమ గురువు తాలూకు ప్రజ్ఞ కానీ ఆ వెలుగు కానీ ఆ జ్ఞానం కానీ ఆ అనుభూతి కానీ క్రమక్రమంగా మనం అందులోకి వెళ్ళటం కాదు, అవి క్రమక్రమంగా మనలోకి ఎంతవరకు అయితే మనలోకి దిగి వస్తాయో అంతవరకు అజ్ఞానం అనేటటువంటి అంధకారం ఏదైతే ఉందో అంతవరకు అది నెమ్మదిగా తొలగిపోవడం కాదు, అది వెలుగుగా మారుతుంది. ఆ తొలగడం అంటే అర్థమేంటి, వెలుగు పెరగడమే. అప్పుడు మనలో సందేహాలు అనేటటువంటివి క్రమక్రమంగా సందేహాలు తొలగిపోవడం మొదలవుతాయి. సందేహం అనేది తొలగిపోవడం మొదలవుతున్న కొలది కర్మాచరణంలో మనకి క్రమక్రమంగా ముందడుగు అనేది మొదలవుతుంది.
ఎక్కడైతే మనం ఇబ్బందులు పడుతూ ఉంటామో జీవితంలో అక్కడ కూడా ఆ వెలుగు దిగొచ్చి మన మార్గాన్ని సుగమం చేస్తుంది. దుర్గాలు అంటాం మనం, దుర్గాలు అంటే అడ్డంకులు మనకు, దుర్గాలు అంటాం మనం. అందుకే దుర్గాదేవి అందుకే మనకు దుర్గం అంటే అడ్డంకి అని అర్థం అనమాట. ఏవైతే జీవితంలో అడ్డంకులు అవరోధాలు ఏవైతే ఉన్నాయో ఆ వెలుగు మనలోకి మనలోకి దిగొస్తున్న కొలిది ఆ అడ్డంకులను ఏవైతే అనుకుంటున్నావో అవి క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అది మిరకిల్ కాదు, ఇట్ ఇస్ ద ప్రాసెస్, ఇట్ ఇస్ ఎ సైంటిఫిక్ ప్రాసెస్. అది మిరకిల్ కాదు. అది మనం ఏమనుకుంటున్నాం అంటే మిరకిల్ జరిగిందండి అనుకుంటున్నాం, మిరకిల్ జరగదు, ప్రాసెస్ అది. అది మనకే జీవితంలో తెలుస్తుంది ఎక్కడ ప్రాసెస్ ఆగిపోతుంది తెలుసా. ఇదంతా నేను చెప్తున్నాం కదా, ఇందుకోసం మేము సాధన చేస్తే ఈ ప్రాసెస్ ఆగదు. ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసారా. ఈ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు గుర్తుపెట్టుకుని ప్రతి నమస్కారం పెట్టి కృష్ణుడి మీద చాలా మంచి భక్తి శ్రద్ధలు కలిగి కృష్ణుని బాగా ప్రార్థన చేసి కృష్ణుడు మంత్రం బాగా మళ్ళీ మొట్టమొదటి నుంచి రివర్టే మళ్ళీ 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 10th క్లాస్కి మంచి చేయట్లేదండి నేను ఏతికి పంపించాను అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అందుకోసం చేస్తే ఇది రాదు, ఆ ప్రాసెస్లో వెళుతుంటే అది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకొని ఏమి తెలిసిన దానికి ప్రాధాన్యము లేక, చూడండి, ఏమి తెలిసినది అనేదానికి ప్రాధాన్యము లేక ఏమి రచించినది అనేదానికి ప్రాధాన్యము కలిగించి ఎదురించడం కొలిక్కుపూస. సంగీతముతో సమానమైన స్థాయి కుడియడముగా సాహిత్యమునకు కూడా అప్పుడ ఈ మార్గంలోనే సాధ్యమగను. భారతము మన గ్రంథములకు విజ్ఞానం ప్రధానము, దానినే బ్రహ్మకోశము అందురు. భాగవతమునకు అనుభూతి ప్రధానము. బ్రహ్మకోశం అనబడే పద్మకోశము వికసించి మకరందమును చిమ్మినప్పుడే సార్థకత. బ్రహ్మకోశం అనబడు పద్మకోశము వికసించి మకరందమును చిమ్మినప్పుడే సార్థకత కదా. బ్రహ్మదేవుడు పక్కన సరస్వతే పద్మంలో కూర్చుని ఉంటుంది కదా, అది సార్థకత. ఈ రహస్యములకు అనుగుణముగా భాగవత గ్రంథముల వ్యాసం రచనయు శైలియు మాధుర్య ప్రధానములు. తెలుగు పోతన రచనలో కూడా ఇదే ప్రధానము. ఈ ఆనందానుభూతి మార్గమును అభ్యసించిన నేర్పతనము నారదుని ఇక్కడ ఉన్నది. దాన్ని నిర్దేశించడానికే నారదుడు వ్యాస మహర్షికి తన పూర్వజన్మ వృత్తాంతమును తెలిపాను. దాసీపుత్రుడే జన్మించిన నారదుడు భాగవత సాధన మార్గమున సిద్ధులైన మహనీయుల సేవ చేశాను. తత్ఫలితముగా 3 సోపానములలో అతడు భాగవతోపాసనం పొందాను. విష్ణుపాసనము, వాసుదేవాపాసనము, నారాయణోపాసనము చెప్తారు మాస్టర్ గారు. చాలామంది మీరు చదువుకున్నారు కాబట్టి అది నేను చదివించి బాగా అర్థమయ్యేది కూడా సార్. మళ్ళీ చదవడం ఎందుకు, ఒకసారి ఆ 3కి వ్యాఖ్యానం అది కానీ 3 పాయింట్లో చెప్పేస్తారా. విష్ణుపాసన అంటే ఏంటి, వాసుదేవపాసన అంటే ఏంటి, నారాయణపాసన అంటే ఏంటి, ఏదో నాకేం తెలియదు, నేను చదివించుస్తున్నాను అంతే. విష్ణుపాసనం ఇది సరదాగా అన్నాను కానీ ఇది నాకు తెలిసి నా వరకు నేనైతే ఇప్పుడు నేనున్న స్థాయిలో నేను లక్కేసుకుని ఈ విష్ణుపాసన నారాయణోపాసన వాసుదేవ నారాయణోపాసన అని 4 చెప్పారు చూసారా. నేనున్న స్థాయిని నేను లెక్కేసుకుని మాకులు వేసుకుంటే ఒక 30 జాములు పోయిన తర్వాత ఒక జాములో నారాయణోపాసన అర్థమయ్యి, ఇంకో జాములో వాసుదేవోపాసన అర్థమయ్యి, ఇంకో జాములో విష్ణుపాసన అర్థమైతే ఆ జన్మ చరితార్థమైనట్టు. ఇది అర్థం కావడానికి సంబంధించిన విషయం కాదు కదా, అందులో ఉంచడం లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే భాగవతంలో అర్థం కావడానికి దీంట్లో ఏమి సంబంధం లేదు. అదిగా మనం ఉంటున్నావా ఉంటలేదు, ఉంటున్నావా లేదా తెలుసుకోవడానికే మళ్ళీ మళ్ళీ చదువుకోడు. మనకి పిల్లలకి ఏం చెప్తామను, పిల్లలకి బెస్ట్ టీచర్ ఏం చెప్తాడు, పాఠం బాగా చెప్తాడు, పాఠం బాగా చెప్పిన తర్వాత ఏదో అర్థమైందా అని అడుగుతాడు. అర్థమైందా అడిగిన తర్వాత ఎస్ సార్ అంటారు అందరూ. ఏంటి అర్థమైనాడు అర్థం ఇద్దరు కూడా ఎస్ అందరూ అంటారు. బీసెక్షన్ గట్టిగా అంటారు. ఏవాడు సగసాగం అంటారు, బి సెక్షన్లో వాడు గట్టిగా అంటాడు ఎస్ సార్ అంటాడు వాడు. అదే మంచి టీచర్ అయితే అదే బతికి టీచర్ అనుకోండి, ఎస్ సారా అర్థమైంది కదా, అరే మళ్ళీ చెప్పండి అర్థమైంది అర్థమైంది సార్ అంటాడు. ఆడు వెళ్ళిపోతాడు ఇంటికి, వీడి పరీక్ష కూడా ఇంటికి వెళ్తాడు తర్వాత. అదే ఎక్స్పర్ట్ టీచర్ వాడు అనుకోండి, అర్థమైందా అయితే ఒకసారి రాసేయండిరా రాసేయండిరా అని తర్వాత ఐఏ సెక్షన్లో ఉన్నటువంటి 50% రాస్తారు, 50% సగసాగం రాస్తారు. బి వాళ్ళు 20% రాస్తారు, బీలో కింద బి మైనస్ వాళ్ళు ఉంటారు, ఓ మొక్కడు రాయరు. సో ఈ భాగవతం ఆ లెక్కలు కాదు. ఇది మనం రాయమంటే రాయము. ఇప్పుడు ఈ బాడికి నేను ఈ ప్రూఫ్ పుస్తకాలు చూస్తుంటాను, నేను పుస్తకాలు చూస్తాను ఏమాత్రం నా మెమరీ బాగున్నా గబగబగబా అప్పచెప్పలేను.
అది కాదు ఇక్కడ అర్థం కావడానికి విషయం కాదు అది అవుతున్నావా లేదా నువ్వు పందారు తిన్నావా తినలేదా అంతే తీగ అవును సార్ అన్నాడు అనుకోండి తీగాడు ఎలా ఉంటుందిరా అంటే ఏం చెప్తాడు ఏం చెప్తాడు అసలు అది విసుగు చప్పరా ఎలా ఉందిరా అంటే చీరగాడు విసుగొచ్చి మీరు తినండి సార్ కాస్త తెలుస్తుంది చెరగా ఉంటాడు ఇంత సార్ చెప్తా తినండి సార్ తెలుస్తుంది అంటాడు అది ఎంచేత ఈ విష్ణుపాసన వాసుదేవపాసన నారాయణపాసన అనేది మళ్ళీ మన అదృష్టం ఏంటంటే మాస్టర్ గారు భాగవతం లాంటి రాయడం ఎంత అదృష్టం ఈ ఈ మొట్టమొదట ఈ మూడు చెప్పారు చూసారా అది చాలా గొప్ప విషయం అంటే పరమ గురువు అనేటువంటి మీకు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి ఆ పరమ గురువు దిగొచ్చి ఆయన చేతిలో ఒక వెపన్గా లేకపోతే ఆయన ఆయన ఇప్పుడు కృష్ణుడికి సుదర్శన చక్రం అర్జునుడి చేతిలో పాశుపతాస్త్రం కదా కృష్ణుడి చేతిలో విష్ణు చక్రం బ్రాహ్మణుడి చేతిలో రామబాణం కదా ఇట్లాగా ఒక్కడు ఒక్క చేతిలో ఒక్క ఆయుధం ఎలాగైతే ఉంటుందో అట్లాగా ఒక మహాత్ముడు భూమి దిగి వచ్చినప్పుడు ఆయన ఒక్క అంశతో దిగి వస్తాడు మాస్టర్ గారు శ్రీపతిలో అనుకుంటాను శ్రీపతిలో అని గుర్తు నాకు అలా పజ్జి ఉంటుంది అసలు ఒళ్ళు పగిలిస్తుంది సుదర్శన చక్ర అది పజ్జి ఎప్పుడో చదివి అనిపిస్తాను మీకు సుదర్శన చక్రం తాలూకు దీంతో అంశతో పుట్టిన వాడు ఏదో ఒక మాస్టర్ తాలూకు ఒక పజ్జి ఉంటుంది అట్లా సుదర్శన చక్రం కరెక్ట్ వర్డ్ నేను శ్రీపతిలో చూసి చెప్తాను నేను మీకు అద్భుతమైన రాస్తారు మాస్టర్ గారు అంటే దిగొచ్చిన వాడు మాత్రమే దాన్ని రాయగలరు ఆయన రాస్తే మాత్రమే మనకి ఇది మళ్ళీ నేను తీసి రాసి నేను నా పేరు రాసుకుంటే ఎక్కదు అది ఈ మూడు మాస్టర్ రాసిన నేను మళ్ళీ చదివి చూపిస్తాను దాని ప్రేరకం విష్ణుపాసనం అనగా నామరూపములతో కూడిన వ్యక్తులను వస్తువులను ఆకారములను భగవంతుని వ్యక్త రూపములుగా నిత్యము స్మరణ చెందించుకుంటా సింపుల్ డెఫినేషన్ ఇచ్చారు మాస్టర్ గారు చాలా సింపుల్ డెఫినేషన్ విష్ణు ఉపాసన అంటే ఏంటి నామరూపములతో కూడిన వ్యక్తులను వస్తువులను ఆకారములను భగవంతుని వ్యక్త రూపములుగా నిత్యము స్మరణ అందించుకుంటా విష్ణుండు విశ్వంబు అనేది దీని మూల సూత్రము విశ్వం విష్ణు షట్కారం అనేది దాంతో మొదలవుతుంది సూత్రం అంటే ఉదయం లేవంగా దీన్ని బట్టి మాకు ఏం తెలుస్తుంది పొద్దున్న లేవంగానే ఎవరి భాగం చూసిన మొట్టమొదట ఆవిడంటే మనం పడినా పడకపోయినా ఆయన అంటే మనం పడినా పడకపోయినా ఎవరు వచ్చి పడినా పడకపోయినా ఉదయం లేవంగానే ఎవరైతే మన కంటి ముందు కనిపిస్తారో వాళ్ళు ఏ స్వరూపంగా చూడాలి విష్ణు స్వరూపం భగవంతుడు అడగకూడదు ఇక్కడ విష్ణు స్వరూపమే ఆ టైమ్స్ మార్చకూడదు మనం కుదురుద్దాండి మనకి అందుకే చెప్పాను నేనున్న నాకున్న రాగద్వేషాల తాలూకు లెక్కలు వేసుకుంటే నేను ఒక 10 సంవత్సరాల్లో ఈ సాధనలు నాకు అబ్బితే ఇప్పుడు నాకున్న రాగద్వేషాల తాలూకు లెక్కలు వేసుకుంటే అదృష్ట సమాజం చెప్పిన కారణం అది పొద్దుట లాగానే మీరు ఎవరు మొక్కలు చూస్తారు మీరు ఎదుర్కొంటా సీవీ గారు ఇది పోతన మాచరికి రాముడు కనిపించడం మాత్రం సీవీ గారు మాస్టర్ గారు కనిపిస్తారండి ఇది అర్థం కావడానికి సంబంధించిన విషయం కాదు సాధన సంబంధించిన విషయం విష్ణుండే విశ్వం అన్నున్నది దీని మూల సూత్రం భగవద్గీతలో చూపడిన విశ్వం సందర్శనం ఇది చూడండి అక్కడ మాస్టర్ గారు అక్కడ కూడా భాగవతంలో కూడా ఆయన భగవద్గీత వదలరు మాస్టర్ గారు అది ఇంటర్లింక్డ్ రెండో కూడా ఆ రెండు సైమల్టేనియస్గా మీకు గుర్తొస్తున్నంత కాలమే సీవీ గారు చెప్తారా ఏం చేస్తారు సీవీ గారు ఏం చెప్తారు మనకి బడి నడుస్తుండగా రిపేర్ సాగాలంటారు చూసారా భాగవతం నడుస్తుంటుండగా భగవద్గీత గుర్తుకొచ్చి భగవద్గీత మనం చెప్పుకుంటున్నాం సేపు భాగవతంలో పాత్రలు వాళ్ళ తాలూకు సంబంధ బాంధవ్యాలు వాళ్ళ తాలూకు ప్రవర్తనలు వాళ్ళ తాలూకు ఏళ్ళు గుర్తుకొచ్చినప్పుడు అక్కడ ఎర్ర ఉండదు మనకి లేకపోతే ఒక ఆఫే ఉంటుంది అందుకే మాస్టర్ మధ్య మధ్యలో భగవద్గీతను కోట్ చేస్తూ ఉంటారు మరియు భీష్ముడు ధర్మజుల కోసం పరమ ధర్మముగా విశ్వం విష్ణు అని ప్రారంభించిన దీన్నే సహస్రనామాచరణముగా ఉపదేశించింది దీనే నిష్కామ కర్మయోగము సాధింపబడను నిష్కామ కర్మయోగం సాధింపాలి ఇప్పుడు మరి మనం ఏ జయం గెలిపాలి మనం కర్మయోగంలోకి జ్ఞాన యోగంలోకి కర్మ సన్యాస యోగంలోకి వెళ్ళిపోవాలి భగవద్గీతలు అక్కడ మొత్తం అంతా ఈ ముళ్ళని అక్కడ ఇప్పారాయన ఏ ముళ్ళు విష్ణుపాసన తాలూకు ముళ్ళు అక్కడ ఇప్పారైనా కర్మయోగంలోని జ్ఞానయోగంలోనూ కర్మ సన్యాస యోగంలోనూ అక్కడ ముళ్ళని ఆయన ఇప్పారు దీన్ని నిష్కామ కర్మయోగంలో సాధింపను దీని ఎందుకు నిష్ట కుదిరిన వెనుక రెండో సోపాన ఆరంభమును దీన్ని వాసుదేవోపాసన అందరు విష్ణుపాసనలో నిష్ట కుదిరితే రెండో అంతటండి దీని ఏమంటారట వాసుదేవ
అంటే అర్థమేంటి తెలుసా, మొట్టమొదటి కళ్ళు మూసుకో, రెండు నోరు మూసుకో. అంటే మన భాష చెప్పాలంటే అంటే అర్థమేంటి, సంసారంలో పడేవాళ్ళు పడినవాళ్ళు, నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు, ఉద్యోగంలో నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు, స్నేహితుల్లో నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు, మనల్ని పొగిడేవాళ్ళు మనల్ని తిట్టేవాళ్ళు, మాకు లాభం కలిగించేవాళ్ళు మనకు నష్టం కలిగించేవాళ్ళు కదా, మాకు దుఃఖం కలిగించేవాళ్ళు మనకు ఆనందాన్ని కలిగించేవాళ్ళు. ఈ గ్యాంగ్ అంతా ఉంటారు కదా, ఈ గ్యాంగ్ అంతటి కూడా విష్ణువుగా చూడాలండి. అంచేత విష్ణు ఉపాసన మిగతా రెండింటికన్నా చాలా కష్టం. అది మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మనం చేయాలి. ఈ క్షణంలో మనకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది తెలుసా, ఈ క్షణంలో మనకు ఏమనిపిస్తుంది తెలుసా, ఇవాళ నుంచి ఎవరితో నేను బహిరంగంగా ఉండకూడదు, ఇవాళతో ఎవరితో నేను ద్వేషం ఉంచుకోకూడదు, ఇవాళ నుంచి నా మనసులోంచి అందరి మీద ఉన్న భావాలు తీసేయాలి, ఇవన్నీ ఇవాళ రాత్రి దాకా రేపు పొద్దున్న దాకా ఎప్పుడు దాకా ఆతురాలకి మనకి మధ్య సన్నివేశం వచ్చేంత వరకు ఈ టీచింగ్ నిలబడుతుంది. ఒక సన్నివేశం వస్తుంది, అందులో మన తప్పు లేకపోయినా వాళ్ళ తప్పు అయినా సరే అది మనకు పరీక్షే. నా తప్పేం లేదు సార్, నేను వాసుదేవపాసన చేద్దాం అనుకున్నాను సార్, వాడు తప్పే సార్ అన్నాను. యాక్సిడెంట్ ఇచ్చిన యాక్సిడెంట్, వాడు తప్పైనా మా అవతలవాడు తప్పైనా మన తప్పైనా యాక్సిడెంట్ ఇచ్చిన యాక్సిడెంట్, వాడు తప్పైనా ఎదురుకుపోతారు మన తప్పైనా ఎదురుకుపోతారు. పోలీస్ దగ్గరికి వెళ్ళి నా తప్పలేదు సార్ వాడే గుర్తించారు సార్ అంటే పోయిన కాలే చెయ్యమవుతాయి. ఎంత చెప్పింది మనం మన రైట్ రైట్ రూట్లో వెళ్తే మన యాక్సిడెంట్ కాకుండా రూల్ లేదు, వాడు రాంగ్ రూట్లో వచ్చి మనల్ని గుర్తొచ్చు, మనం గుద్దినా వాడు గుద్దినా యాక్సిడెంట్ ఇచ్చిన యాక్సిడెంట్, తప్పు వాడిదైనా తప్పు మందైనా మన నుంచి దానికి కొంచెం యాడ్ అవుతుంది అనుకోండి, దాని వేర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అయితే సాల్వ్ చేయాలి, న్యూట్రలైజ్ చేసుకోవాలా, అయితే సాల్వ్ చేసుకోవాలి, అదేం చేయాలి దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి, దాన్ని యాడ్ చేయకూడదు. సైలెంట్ అయిపోవాలా, ఒక్కసారి సైలెంట్ అయిపోయినా కూడా యాడ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చాలా విష్ణు ఉపాసన చిన్న విషయం కదండి, మిగతా రెండు చెప్తారు మేష గారు, వాసుదేవ ఉపాసన చాలా సులువు అవి నేను చెప్పాలి నన్ను అడిగితే. విష్ణు ఉపాసనే కష్టం, ఎందుకు నాతో మీరు మీతో నేను చేయాలి కాబట్టి. ఇది పేరు ఇవాళ వాసుదేవ ఉపాసన, వాసుదేవ ఉపాసన. దీని నిష్కామ కర్మయోగం సాధింపలేను, దీని ఎందు నిష్ట కుదిరిన వెనుక రెండవ సోపానం ఆరంభమవును దీన్ని వాసుదేవ ఉపాసన అందరూ. ఈ విష్ణు ఉపాసనలోనండి మీరు, నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను, ఎక్స్పెరిమెంట్ ప్రయోగాలు అనుకోవాలండి. మన బృందంలోనే ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో ఉంది. ఆ అమ్మాయి 25 ఇయర్స్ 26 ఇయర్స్ నుంచి అమ్మాయికి, ఇప్పుడు అమ్మాయికి 45 ఇయర్స్ అంతా ఉంటాయి, అంటే దాదాపు 20 ఇయర్స్ పై నుంచి అమ్మాయికి ఎప్పుడు కూడా ఆ అమ్మాయి ఎక్కడ పనిచేసినా అమ్మాయి బాస్తా అమ్మాయి ప్రాబ్లం ఉంటుంది. ఈ అమ్మాయికి ఏమీ సంబంధం లేదు, కొన్ని జాతకాలు అలా ఉంటాయి, అది ఏం చేయలేము. ఇప్పుడు మీ జాతకం ఇలా నా జాతకం అలా ఉంటుంది, కొన్ని కొన్ని జాతకాలు ఆ మోల్డ్తో పుట్టినప్పుడు అది ఒక పట్టణ ఆ ఫ్రేమ్ పోదు, చాలా కష్టం అది, అందుకొంత ఈజీ కాదు. ఆ గ్రహాల స్థితుల నుంచి మారడం అందుకొంత ఈజీ కాదు, ఆయన అనుగ్రహం ఉంటే నేను చెప్పలేను కానీ చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి జాయిన్ అయిన ఫస్ట్ బాస్ దగ్గర నుంచి ఇవాళ అమెరికాలో ఆ అమ్మాయి బాస్ వరకు కూడా ఎప్పుడు అమ్మాయికి మరణిస్తే ప్రాబ్లం ఉంటుంది. 2 సార్లు 3 సార్లు నేను చూసా, చూసిన తర్వాత ఏం చేసాను తెలుసా, తల్లి నేను నీకేం సహాయం చేయలేను కానీ నీకు ఒక ఉపాసన చెప్తాను, నీకు ఉపాసన చేసుకో అన్న. ఏంటి సార్ అంది, విష్ణు ఉపాసన చేసుకోవాలని చెప్పి. విష్ణు ఉపాసన చేసుకోవాలంటే ఏంటి, మంత్రం ఏమన్నా ఓ నమో భగవతే వాసుదేవాయ ఓ విష్ణువే నమః అంటే విష్ణు ఉపాసన అవ్వదు. అది ఏం చేయాలి సార్, ఏం చేయాలి గురువుజీ అని అడిగి, సిఇ గారు మాస్టర్ గారిని కలిపి సిఇ గారు చెప్పిన సాధన, మాస్టర్ గారు చెప్పిన సాధన కలిపి విష్ణు ఉపాసన కలిపి ఆఫీసులోకి వెళ్ళంగానే ఫస్ట్ నీ బాస్ కనిపించంగానే ఆయనలో నువ్వు మాస్టర్ గారిని చూస్తున్నావు, ఒక నవ్వు ఒక స్మైల్ ఇవ్వు, స్మైల్ ఇచ్చి వాడితో నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు కదా, వెళ్ళంగానే ఆయన చూడంగానే ఆయన కాదు ఆయన మాస్టర్ గారు అనుకుని ఒక భావం చేసి నీ సీట్లో కూర్చో, తర్వాత ఏం జరుగుతుందో నువ్వు సిలబస్ ఫ్రేమ్ చేసుకోవాక, ఆయన మంచోడు అయిపోతాడు, ఆయన ద్వారా మాస్టర్తో మాట్లాడతారు, ఆయన ప్రసన్న అవుతాడు, ఇంకోటి జరుగుతుంది, ఇవేమి ప్రోగ్రామ్ ఏమి సిలబస్ ఫ్రేమ్ చేసుకోవాక, ఆయన్ని మాస్టర్ గారుగా చూసి వదిలిపెట్టి అంతే నీ పనులు చేస్తాను తర్వాత చూద్దాం.
ఫస్ట్ అమ్మాయి విప్రోలో ఉంటుండగా ఈ విష్ణు ఉపాసన మార్గాన్ని అమ్మాయికి నేను చెప్పాను కూర్చోబెట్టి. ఆ అమ్మాయి ఈ ఉపాసన ప్రారంభించిన తర్వాత కరెక్ట్గా 1 వీక్లో అబ్బాయి జాబ్ వదిలిపెట్టి ప్రమోషన్తో వేరే జాబ్కి వెళ్ళిపోయాడు. కంపెనీ వదిలిపెట్టి అమ్మాయి లైన్ క్లీన్ అయిపోయింది. 2-3 ఇయర్స్ పోయిన తర్వాత మళ్ళా ఇంకో ఆఫీస్ మారింది. మళ్ళీ ప్రాబ్లం చెప్పింది, ఉంది కదా ఉపాసన కానీ. దాదాపు 20 ఇయర్స్ నుంచి ఆ అమ్మాయి అమెరికాలో కూడా ఏ స్టేట్లో అమ్మాయి పనిచేస్తున్నా కూడా ఈ ఆఫీస్లో ఆ అమ్మాయికి ఆ బాస్తో ప్రాబ్లం వస్తే మళ్ళీ ఫోన్ చేయి. నాకెందుకు ఫోన్ చేస్తా, విష్ణువు ఫోన్ చేయి. విష్ణు ఉపాసన వల్ల ఏంటంటే 1 వీక్ 10 డేస్ క్రితం కూడా ఏ మేనేజర్ అయితే నానా బాధలు పెట్టి ఆ అమ్మాయి ప్రమోషన్ ఇబ్బంది పడుతున్నాడో వాడి కంపెనీ మరి వేరే కంపెనీకి వెళ్ళి. సో ఇవి ఇవంతా థీరీ అనుకోవాకండి. జీవితంలో మనం సాధన చేసుకుంటున్న కొలిది ఆ సాధనలో ఆ సాధనతో కూడినటువంటి అనుభవం అనేది మనకి స్వీయ అనుభవంగా వస్తేనే అది మీ మీ మనలో అది ఎస్టాబ్లిష్ అవుతుంది, లేకపోతే అది తిరిగానే మిగిలిపోతుంది. విష్ణు ఉపాసన రహస్యం అది. ఇప్పుడు చెప్పిన తర్వాత రేపొద్దున మీ భాష దగ్గర వెళ్ళి విష్ణువుగా నమ్మితే ఆడు ట్రాన్స్ఫర్ అవుతాడు అనుకోబాకండి. అది మాత్రం కుదరదు. అందుకోసం చేశారా, ఇదంతా వేస్ట్ అయిపోద్ది. ఆ అమ్మాయి అందుకోసం చేయలే. నేను చెప్పిన తర్వాత మీరు చేశారనుకోండి, ఇది బాస్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు, వాడేమో వేరే ఆఫీస్కి వెళ్ళిపోతాడు, వాడికి డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ రాదు, ఇట్లా కుదరదు, అట్లా ఉండదు. అవి దాన్ని చేయాలి. ఇది వాసుదేవోపాసన. వాసుదేవుడు అనగా వసించినట్టు దేవుడు, లేక జీవులయందు జీవులయందు శేషల రూపమున దేవుడు. ఇది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు మాస్టర్. ఇందాక వ్యక్తుల్లో చెప్పారు మాస్టర్ గారు, ఇక్కడ ఏం చెప్తున్నారు, వాసుదేవుడు అనగా వసించినట్టు దేవుడు, లేక జీవులయందు చేష్టల రూపంలో దేవుడు. ఇందాక వ్యక్తుల రూపం, ఇక్కడ వ్యక్తుల తాలూకు చేష్టల రూపంలో, వాటి ప్రవర్తన రూపంలో. ఇందు నామరూపములందు మాత్రమే కాక జీవుని ప్రవర్తనమునందు భగవంతుని సాన్నిధ్యమును మరవకుండా జప్తే ఎందుకొని వలీను. వాడు అక్కలేని చేష్టలు చేస్తున్నా కూడా వాడు నామరూపాదులు ఎందే కాకుండా, నామరూపాలు ఎక్కడ, కృష్ణోపాసనలో, వాసుదేవ భాషల్లో చేష్టలు. ఇందాక మా మేము వస్తున్నప్పుడు ఎవరో ఫోన్ చేస్తే సరస్వతిని ఆవిడ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. భలే సంభాషణ అది, విచిత్రంగా ఇది వాసుదేవ భాషలకి కరెక్ట్ సూట్ అవుతుంది. మాట్లాడుకుంటున్నారు, సుందుకుడికి ఎలా ఉన్నాడు అంటే నానా బాధలు పెడుతున్నాడు, నానా పేజీలు పెడుతున్నాడు, వాడు యాక్టివ్, చాలా యాక్టివ్ వాడు, వాడు యాక్టివ్ని భరించలా పోతున్నాము, వాడు సూపరో హైపరో సరస్ చెప్తుంది. వాడిని తిట్టాలనిపించట్లేదు వాడిని, కానీ కోపం చేస్తుంది, కొట్టేయాలనిపిస్తుంది, కొట్టలేకల చిన్నవాడు అంటే వాడి ఎనర్జీ లెవెల్స్ మన ఎనర్జీలో సరిపోవట్లేదు అని చెప్తుంటే అటునుంచి మాట్లాడుతున్నవాడు స్పీకర్ ఆన్ అయ్యి ఉంది. అటునుంచి మాట్లాడుతున్నవాడు ఏం చెప్పింది తెలుసా, అంటే అలాంటి వాళ్ళతో మనం మాట్లాడుతున్నా కూడా మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది. చిన్నప్పటి నుంచి అటునుంచి మాట్లాడుతున్న అమ్మాయి చిన్నప్పటి నుంచి మాస్టర్ గారి దగ్గర పెరిగిన అమ్మాయి, సరస్వతి వాళ్ళలాగా సరస్ గారు ఎక్కువ క్లోజ్గా పెరిగిన అమ్మాయి. అమ్మాయి ఏమంటే తెలుసా, సే సరస్వతి వాడు కృష్ణుడు అనుకోవచ్చు కదే అంది. నువ్వు అనుకుంటానని వచ్చి అనుకో, నేను చూసి అంది సరస్వతి అంది అనుకుంటానే, నువ్వు వచ్చి 2 రోజులు చూడు అప్పుడు అనుకో అంది. అట్లా అనుభవకే, నువ్వు కృష్ణుడు ఏదో జగద్గురువు అవన్నీ కరెక్టే, విశ్వదాసనామాలు కరెక్టే, అంత యాక్టివ్గా ఉన్న కృష్ణుడితో యశోద ఎలా ఎగిందంటే అంటే అట్టింది నాకు స్పీకర్ అనిపిస్తుంది. ఇప్పుడు సింధు కొడుకు సూపర్ యాక్టివ్ హైపర్ యాక్టివ్ అంటున్నావు, మరి కృష్ణుడు ఎంత హైపర్ అయి ఉంటాడే. కృష్ణుడు దేవుడు చేస్తావు కాబట్టి కృష్ణుడు లీలలకు అని నువ్వు కృష్ణుడు లీలని చెప్పి మురిసిపోతున్నావు, నువ్వు సినిమాలో చూస్తావు కాబట్టి. మరి కృష్ణుడు ఎన్ని పనులు చేస్తుంటాడే, యశోద రాట కడేసింది, చేతులు కడేసింది, కాళ్ళు కడేసింది, ఇవి చేసింది, ఏవి చేసింది, ఎన్ని ఇబ్బంది పడి ఉంటుంది. ఆ నిబంధనలు పడి పెరిగిన అంత పెంచిన తర్వాత కదే మన కృష్ణుడిని మనకు అందిస్తే మనం నమస్కారం పెడుతున్నాం కృష్ణుడు కృష్ణుడు అని, అట్లా అనుకోవే కాస్త గొడవ వదిలిపోతుంది, కృష్ణుడు అనుకోవే అంటుంది. అర్థం సదాగా మాట్లాడుకుంటున్నారు కానీ దాంట్లో ఎంత అంతరార్థం ఉంది. నువ్వు కృష్ణుడు దేవుడు అనుకుంటున్నావు కాబట్టి లీల లీల అంటున్నావే, కృష్ణుడు మాకు దేవుడే, యశోద కాదు కదా. ఎన్ని బాధలు పెడేశాడు యశోదని శ్రీకృష్ణుడు, ఎంత సూపర్ హైపర్ యాక్టివ్ అయినా అంతగానే యాక్టివ్ అయిన పిల్లలు భూగోళం ఉంటారా, అట్లా అలా అలా అడ్జస్ట్ అయిపోయా అంటుంది. అది వాసుదేవోపాసన, అది వాసుదేవోపాసన అంటే ఈజీ అది కాదు. వాసుదేవోపాసన విష్ణుపాసన మందు గురి కుదురుట తేలిక, వాసుదేవోపాసన మందు స్థాయి చిక్కుడు చాలా కష్టము.
విష్ణు ఉపాసన మందు గురి కుదుడు తేలిక. గురి కుదుడు అంటే ఏంటి? ఇదేదో కొంచెం సులువుగా ఉందండి, చెప్పాం కదా ఆ అమ్మాయికి. వాళ్ళని చూడంగానే ఎనిమీ బివేర్ ఆఫ్ దై సెల్ఫ్ సివి గారు. ఎనిమీ బివేర్ ఆఫ్ దై సెల్ఫ్ అంటే ఇక్కడన్నా ఎనిమి, అక్కడ ఎనిమి కాదు. లోపల ఎనిమి చచ్చిపోతే అక్కడ ఎనిమి కూడా, వాడు కూడా ఉండడు అక్కడ, ఎనిమి అక్కడ ఉండడు, స్నేహితుడిగానే ఉంటాడు. అది కదా సివి గారు ఉపదేశం. అది గురి కుదురుట అంటే పని బాగుందండి. వాడిని ఎవరినో ఏదో శత్రువుకునే బదులు వాడిని ఏదో మనం కొంత విష్ణు అనుకుందామండి, లేకపోతే మాస్టర్ అనుకుందాం, సీనియర్ అనుకుందామండి. గురి కుదురు తేలిక. వాసుదేవ ఉపాసన ముందు స్థాయి చిక్కుడు చాలా కష్టం. ఇతరుల చేష్టలను గమనించుచున్నప్పుడు అందులో మంచిగా లేదు, పాపుణ్యం లేదు, కామక్రోధములు ప్రసరించి మరుపు కలుగుచుండను. అది ఇందా చెప్పాను నేను. గురి కుదురు కుదురుతుంది కానీ వాళ్ళతో మనతో మనతో సంబంధంలో ఉన్నప్పుడు, వాళ్ళ ప్రవర్తనతో మన ప్రవర్తన విభేదించినప్పుడు కామక్రోధాలు అవి ఖచ్చితంగా బయటకు వస్తాయి. అప్పుడు గురి ఎలా కుదురుతుంది? అప్పుడు ఈ వాసుదేవోపాసన ఏమవుతుంది? మరుపు కలుగుచుంటుంది. చూచేవాళ్ళలో ఉన్న పూర్వాజితములైన కామక్రోధవాసనల లోతు అనుసరించి చూచేవారి ప్రవర్తనలో పాపములు కనిపించును. ఇది మేష గారిలో ఉండేటటువంటి బ్యూటీ రచనలో ఏం చెప్తున్నారు? చూచేవాళ్ళలో ఉన్న పూర్వాజితములైన కామక్రోధాదుల లోతును అనుసరించి, అవతలలో అవతల వాళ్ళలో ఉండే కామక్రోధాల లోతు కాదు, చూచేవాడిలో ఉండేటటువంటి కామక్రోధాదులు అంటే మనలో ఉండే కామక్రోధాదుల తలకు లోతు ఎక్కడి నుంచి వచ్చింది? మనకి పూర్వార్జితమైన అంటే పూర్వకర్మల నుంచి వచ్చినటువంటి ఆ సంస్కారాల్లో నుంచి, కర్మలో నుంచి, దుష్కర్మలో నుంచి వచ్చినటువంటి ఆ లోతును అనుసరించి ఎదుట వారి ప్రవర్తనలో పాపములు కనిపించును. వెంటనే చూచమానంలో కూడా ఉన్నంత లోతుగా అదే ప్రవర్తనము రేకెత్తును. ఇంకా వాసుదేవుడు ఎక్కడ వీణిని తప్పించుకొని భగవంతుని జప్తించుకుంటే స్వప్రయత్నము చాలదు. అది ఇప్పుడు వాడే అవతలాడు గుర్తొస్తున్నప్పుడు వాళ్ళలో వాసుదేవుడు ఎట్లా గుర్తుకొస్తాడు? అంచేత మన సామర్థ్యం సరిపోతుందా? చాలదు. ఇక్కడ కొండ చిలువచే మింగపడుచున్నవాడు స్వసామర్థ్యముచే తన చెయ్యి కాలు కూడదీసుకొని ఎట్లు సాధ్యము? అట్లే కామక్రోధ ప్రేరితమైన ప్రవృత్తి కలవానికి ఈతవారి ప్రవృత్తిలో చేష్టల్లో భగవంతుని ప్రేమిపగలిగిన సామర్థ్యము కలగదు. తనలో ఉండే కామక్రోధాలునని పూర్తిగా పోనంత వరకు ఇటువారి ప్రవృత్తిలో ఉండేటటువంటి భగవంతుని స్మరింపగలిగిన సామర్థ్యం ఇటువారిలో ఆ కామక్రోధాలు ఉన్నప్పుడు అవి మర్చిపోయి వాళ్ళలో ఉండే భగవంతుని స్మరించే లక్షణం కలగదు. దానికి ఏం చేయాలి? మనలో ఉండే కామక్రోధాలు పోవలసమా? కామక్రోధాలు పోవలసమా అని చెప్తున్నారు. కొంచెం విశ్లేషణ చేసుకుంటే మనకేం తెలుస్తుంది? తెలుసా, మనల్ని దూషించేటటువంటి వాడు, మనల్ని అవమానించేటటువంటి వాడు, మనల్ని మోసం చేసేటటువంటి వాడు, వాడు మనకేదో తగలాలి, పక్క వాడు తగలకుండా ఒక ఆలోచన రావాలి. అదే భర్త, అదే భార్య, అదే పిల్లలు మనకెందుకు తగలాలి, పక్కవాడు తగలవచ్చుగా, అది గుర్తుకు రావాలి. అదే అనారోగ్యాలు, అదే ఇబ్బందులు, అదే పరిసరాలు మనకెందుకు కలగాలి, పక్కవాడు తగలవచ్చుగా అనిపిస్తుంది మనకి. మనకెందుకు రావాలి సార్ కష్టాలన్నీ? పక్కవాడికి ఎందుకు రాలేదు? అది పక్కాడికి ఎందుకు రాలేదు సార్ అనకూడదు, మనకే ఎందుకు వచ్చాయి అనేది గుర్తుపెట్టుకుని వచ్చేసాయి కదా, రెండే పరిష్కారాలు దానికి. అయితే పరిష్కరించుకోవడం, రెండోది మర్చిపోవడం, అంతే. రెండే పరిష్కారాలు అయితే పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నం కూడా ధర్మబద్ధంగా స్వశక్తితో మళ్ళీ కొత్తగా ఇది అంటించుకోకుండా, కొత్తగా ఎక్కువ కర్మ అంటించుకోకుండా మళ్ళా దాంట్లోకి ఎవరో ఇన్వాల్వ్మెంట్ పెట్టి వాళ్ళతో ఇది లేకుండా అట్లాగా ఒక మంచి పద్ధతిలో యోగ కర్మస్సు కోసం అనే పద్ధతిలో ఆ పద్ధతిలో పరిష్కారం చేసుకోవడం. అయితే అలా ఉంటే అలా ఉండేవాడివే అలా ఉంటుంది. రావణ మహర్షికి వ్యాధి వచ్చింది, ఎలా 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 అన్నారు. ఎలాగంటే వచ్చింది కదా, ఏం చేస్తావు అన్నారు. ఆయన ఆపరేషన్ చేసుకో పర్లేదు అన్నాడు. అదే సార్ నొప్పి పెడుతుంది కదా, నొప్పి వారికి నాకు కాదు కదా, చేతికి కదా, పర్లేదు చేసుకో. రావణ మహర్షిని మనం చూడలే, నేను చూడలే, మన రోజు చూస్తున్నామేమో. శివానందమూర్తి గురు గారికి ఆయనకి వరుసగా నాకు బాగా నేను విధంగా జ్వరంలో ఉండి రోజు ఆయనకి ఫోన్ చేస్తూ ఆయన గైడెన్స్ తీసుకుంటూ సపోర్ట్ చేస్తున్నాం. నాకు తగ్గిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటి తెలుసా,
అప్పటికైనా 3 ఇయర్స్ నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. 3 ఇయర్స్ నుంచి శివానంద గురు గారు నాకు చాలా ఆశ్చర్యం. నా జ్వరం అంతా కలిసి గట్టిగా అయితే 3 వీక్స్ ఎంత ఉంది, 1 మంత్ ఉన్నాడు, 1 మంత్ ఎంత ఉంది. ఆయనకి 3 సంవత్సరాలు జ్వరం అంట. నాకు చేస్తుంది శివరు గారు మీకు 3 ఇయర్స్ నుంచి జ్వరం అని చెప్తున్నారు, ఆయన టూర్లు చేస్తున్నారు, మధ్యలో అమెరికా వెళ్ళి వచ్చారు, హైదరాబాద్ దాకా కార్లో వెళ్తారు, అన్ని ఊర్లు కార్లో తిరుగుతున్నారు, ప్రతిరోజు పొద్దుటే ఆయన శివ అభిషేకం చేస్తారు, రాత్రి లెక్చర్లు ఇస్తున్నారు. తర్వాత ఒకసారి శిష్యుడు ఒక ఆయన అడిగారు ఆయన్ని, గురుగారు బాగా సన్నగా ఆయన బాగా సన్నగా ఇంకా సన్నగా అయిపోయారు గురుగారు, అసలు లోపు లేదు మీకు, టూర్లు చేస్తున్నారు, లెక్చర్లు ఇస్తున్నారు, పూజలు చేస్తున్నారు, జ్వరం తగ్గట్లేదు 3 ఇయర్స్ నుంచి మీరు, ఎట్లా గురుగారు అని అడిగితే ఆయన సమాధానం ఏం చెప్పారు తెలుసు, ఆశ్చర్యం సమాధానం, అదేదో జ్వరం ఉంది అక్కడ, దాని మానది ఉంది, అదే మళ్ళీ ఇబ్బంది పెట్టట్లేదు, మన పనులు మనం చేసుకొని వస్తుంది. సో అసలు ఒళ్ళు ప్రోగ్రెస్ అనమాట, అసలు సమాధానాలు అది జ్వరం ఉంది మరి తగ్గట్లేదు, అది మనం మన ప్రయత్నం మనం చేసాము, మందులు వేసాము, టెస్టులు చేయదు చేసాను, ఏది మీకు తెలియట్లేదు, అది తగ్గట్లేదు, దాని మానది ఉంది, మనం అనుమానం చేసుకుంటున్నాం, మన పనికి అది అడ్డరావట్లేదు, దాన్ని ఎందుకు మనం పట్టించుకోవాలి, అలా ఉండమంటే పర్లేదు. అలాగా ప్యూర్ కంటిన్యూ అయింది, బాగా సిక్ అయ్యారు, ఇంకా బాగా సిక్ అయ్యారు, మాట్లాడడం బాగా తగ్గి మాట్లాడే బాగా తగ్గించి మూమెంట్స్ బాగా తగ్గించి 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 ఓ రోజు 1 ఫైన్ మార్నింగ్ అసలు మంచం మించి కదలతారా లేదా అనే పరిస్థితి 1 ఫైన్ మార్నింగ్ వ్యాన్ పిలిపించి వరంగల్ వెళ్ళిపోతాం పదని చెప్పి కొంతమందిని శ్రేయభిలాషులు ఆయన దగ్గర వాళ్ళు పిలిపించి ఈ ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, శరీరం సహకరించట్లేదు, ఈ శరీరం ఈ శరీరం ఇక ఆ స్ట్రైన్ భరించలేదు, ఇక దీంతో మనకి దాంతో పని అయిపోయింది, ఈ శరీరం యొక్క బాధ్యతలని ఆ బరువుల్ని భరించలేదు, శరీరం యొక్క ఆ కార్యక్రమాలు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి కానీ ఆ కార్యక్రమం శరీరంతో చేయలేము, ఇక చేయడానికి కుదరదు, ఈ శరీరం ఆ బరువు భరించలేకపోతుంది అని చెప్పేశారు. ఆయనకి వరంగల్ శరీరం వదిలిపెట్టాలని సంకల్పం, ఎట్లయితే రామాయణం చెప్తూ శరీరం వదిలిపెట్టాలని మాస్టర్ గారి సంకల్పం, అట్లాగా స్వానంద గారు వరంగల్లో సంకల్పానికి ముందే ఆయన ఆ ప్లేస్ అంతా రెడీ చేసి పెట్టుకుని శిష్యులు చెప్పించారు. చెప్పించిన తర్వాత అందరినీ పిలిచారు, పార్వతీ కుమార్ గారిని కూడా ఆయన కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ శరీరం మనకి ఈ శరీరంలో ఉండి ఉండడానికి అవకాశం లేదు, దీని పని అయిపోయింది, ఎందుకన్నా దీంతో పని లేదు అని చెప్పేసి అందరికి టాటా బై బై చెప్పారు, వరంగల్ వెళ్ళారు. మోదీ ఫోన్ చేశాడు, గురుగారు మీకు ఏమైనా చైనా నేను ఢిల్లీ వస్తారా అని ఫోన్ చేశాడు. పర్లేదు దేశాన్ని బాగా చూసుకోండి, నేను నాకంతా బాగుంది ఇక్కడ, దేశాన్ని బాగా చూసుకోండి మీరు అని చెప్పి, మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పారు. ఆ మొత్తం రోజు ఆ మొత్తం శరీరం వదిలిపెట్టారు. శరీరం వదిలిపెట్టుకునే ముందు ఆయన నిర్ణయం చేసుకుని శరీరం వదిలిపెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఆయన నిర్ణయం చేసుకుని శరీరాన్ని ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సార్ నెక్స్ట్ చెప్తారు పరీక్షల గురించి చెప్తూ, ఆయన చనిపోవడం కాదు శరీరం ఆయన వదిలిపెట్టి వెళ్ళాడని చెప్తారు. ఆ వర్డ్ కరెక్ట్ వర్డ్ చెప్తారు మీకు, మన కంటి దగ్గర కూడా చూసిన శివానంద గురు గారు సరే నన్ను వదిలిపెట్టిన వెళ్ళిపోయారు. ఈ సాధనలో అంచేత సమస్యలు అంటే ఎలా ఉంటాయంటే అవి అయితే పరిష్కారం చేసుకోవడం గురించి సర్వశక్తులు మానవ ప్రయత్నాలు మన మేధస్సు మన విజ్ఞానం మన అనుభవం మన అన్నీ పెట్టుకుని మ్యాక్సిమం అన్నీ కూడా పెట్టుకుని మళ్ళా కర్మబంధంలో కూరుకుపోకుండా మళ్ళా కొత్తగా ఇంకేదో చేసి ఇప్పుడు అప్పు ఉందనుకోండి, మనకి అప్పు తీర్చాలంటే మీరు డబ్బులు సంపాదించి అప్పు తీర్చాలి తప్ప ఇంకొకటి తెచ్చి అప్పు తీర్చారనుకోండి, తీస్తే అప్పు తీర్చండి అవుద్దా, అది పెరుగుద్ది. ఇక ఆల్రెడీ వడ్డీ అసలు వడ్డీ పెరిగింది కదా, పెరిగితే వాడి దగ్గర ఇంకా ఎక్కువ వడ్డీకి పడుకొచ్చారనుకోండి, అసలు వడ్డీ ఇంకా పెరుగుద్ది, చివరికి మీరు తీర్చలేని స్టేట్లో ఐపీ పెట్టాల్సి సరైన వాళ్ళు పెట్టాల్సి వస్తుంది, అప్లోడ్ ఊరుకుంటాడా, మరి వచ్చే సమయంలో మొత్తం ఇదంతా పట్టుకుని అదే కర్మానుభవంతో పట్టుకుని వస్తాం. అందుకే సాధనలో ఫస్ట్ పేట తెలుసా, జరిగింది జరిగిపోయింది, ఉన్నదేదో మనతో వచ్చేసింది, సత్కర్మ పుణ్యం అనండి దుష్కర్మ తాలూకు కర్మానుభవం వచ్చింది మనతో వచ్చేసింది ఆల్రెడీ, దాన్ని మనం ఆల్టర్ చేయలేము. ఇప్పుడు ఏం చేయగలం మనం, సత్కర్మని పెంచుకోవడానికి అవకాశం ఉంది, దుష్కర్మని మళ్ళా చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది, దాన్ని తీసే అవకాశం మనకు లేదు. కొత్తగా సత్కర్మని ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంది, ఎక్కువ సేవ చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంది,
సత్కర్మని పెంచుకునే అవకాశం మన చేతిలో ఉంది. సజ్జన సాంగత్యానికి అవకాశం మన చేతిలో ఉంది. సద్గంధ పట్టణానికి అవకాశం మన చేతిలో ఉంది. సద్గురు తాలూకు సేవకు అవకాశం మన చేతిలో ఉంది. సత్కర్మ చేయడానికి అవకాశం మన చేతిలో ఉంది. తపస్సుకి ధ్యానానికి అన్నిటికీ మన చేతిలో అవకాశం ఉన్నది. దుష్కర్మ అనేది చేయకుండా ఉండడానికి మన చేతిలో అవకాశం ఉన్నది. వచ్చినటువంటి దుష్కర్మ అనుభవం ఉంది, అది మన చేతిలో లేదు. మన జీవితం గురువు చేతిలో ఉంటే ఆయన ఏమైనా చేయగలడేమో, అది గ్యారంటీ లేదు. అక్కడ మన జీవితం అనేది గురువు తాలూకు గురువు తాలూకు మార్గానికి అంకితం అయినప్పుడు ఇందా చెప్పారే సృష్టి యజ్ఞానికి సామర్థ్యం వస్తుంది చెప్పారు చూసారా. ఆ సామర్థ్యం బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కొంచెం పలచబడి ఈ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్లు చేసి ఏదైనా మనం చెప్పలేదు. అవన్నీ అవన్నీ ఇప్స్ అండ్ బట్స్, అవన్నీ కూడా దానికి ఒక రూల్స్ అంటే దానికి ఏమి ఉండవు. అక్కడ ఇది సాధకుడు మొట్టమొదటి గుర్తుపెట్టు, ఏది మన చేతుల్లో లేదో దాని గురించి మనం ఎక్కువ ఆలోచించడానికి లేదండి. ఏది మన చేతుల్లో ఉందో దాని గురించి మాత్రమే మనం ఆలోచించాలి. అక్కడ ఒక నిమిషం కానీ ఒక నిమిషం కూడా టైం వేస్ట్ చేసుకోవడానికి లేదు, ఒక రోజు టైం వేస్ట్ చేసుకోవడానికి లేదు, ఏది వేస్ట్ చేసుకోవడానికి లేదు. ఏదైతే మనం అనుభవించాల్సింది చూసారా, అనుభవించాల్సిన చోట దాన్ని అది అనుభవం వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ మన మైండ్ పెట్టకూడదు, అది అది వెళ్ళిపోతుంటుంది అంతే. అందుకే నేను గురుగారే రామకృష్ణ పరమహంసలు కానీ లేకపోతే శివరాజమూర్తి గురువు గారు కానీ రానుమా ఎగ్జామ్స్ నేను చెప్పాను మీకంటే వాళ్ళకి బాధ, వాళ్ళకి చాలా పెద్ద బాధ ఉంది ఆరోగ్యపరంగా. వాళ్ళు అక్కడ పక్కన పెట్టేశారు వాళ్ళు. మనమైతే దాంతోపాటు మన దానికే పెంచు దాని మనసులో తీసుకుని కదా దాన్ని పెంచుకుంటాం మనం. అమ్మనా జ్వరం వచ్చింది, అమ్మనా జ్వరం, అమ్మనా జ్వరం, అమ్మనా జ్వరం వచ్చింది, అమ్మనా నొప్పి జ్వరం వచ్చింది, అది పెరిగిపోతూ ఉంటుంది. భయం అంటాం కదా, భీతి అంటాం కదా, ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి వాటికి ఉంటుంది. ఎందుకు ఉండదు? నాకే కడుపు నొప్పి కాలు నొప్పి లేదు కాబట్టి ఇంత హ్యాపీగా మీతో మాట్లాడుతున్నాను. నాకే ఇప్పుడు ఏ కడుపు నొప్పి ఆయాసం వస్తే ఇంత హ్యాపీగా వాసుదేవోపాసన మీద మాట్లాడగలండి. అప్పుడు తెలుస్తుంది ఒకసారి చెప్పండి సార్ ఎలా ఉంటుందో వాసుదేవోపాసన అంటే, ఆస్తమానం కూడా వాసుదేవం చూడడం అంటే అప్పుడు తెలుస్తుంది కదా. అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. పార్థి కుమార్ గారికి ఆయనకి బైపాస్ సర్జరీ అయిన తర్వాత 3 వీక్స్ కూడా టైం లేదు, డస్ట్ అంతా భయంకరంగా ఉండేటటువంటి గురుపూజ ప్రాంగణానికి వచ్చి 6 గంటలకు వచ్చి ఆయన ప్రేయరు, ఆ డస్ట్ అంతా పీల్చుకుంటూ ఓంకారం చెప్పి 8 గంటల లెక్కలు ఇచ్చి వెళ్ళిపోయి మళ్ళీ పడుకుని మళ్ళీ ర్యాంకాలు వచ్చి ఆ 3 రోజులు ఆయన ఉన్నాయి. ఆ 3 నెలలు రాలేకపోయిన తర్వాత ఫాన్ వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆయన సంవత్సరానికి 2-3 సార్లు ఫాన్ తిరుగుతూనే ఉంటారు ఆయన. అది సృష్టి యజ్ఞానికి కావాల్సిన సామర్థ్యం వస్తుందిరా అంటే అలాంటి ఆయన చూస్తే మీకు ఎగ్జాంపుల్స్ తెలుస్తాయి జీవితంలో తెలుస్తుంది. అర్థమవుతుంది మీకు? అంటే మనతో ఉన్నటువంటి వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది. రాముడు కృష్ణుడు అంటే మనం నమ్మాలి అంతే. ఇది నమస్కారం పెడదాం అనిపిస్తుంది, కృష్ణ నాకు బలం కలిగించు, ఈ పిచ్చి ప్రార్థన చేస్తాం, ఆయన ఎందుకు బలం కలిగిస్తాడు? ఆయన కలిగిస్తాడు సులువెందుకు? సులువే ఆయన కదా, ఆయన కూడా నువ్వు వేరుగా ఉంటాయి కదా ఆయన ప్రార్థన చేయాలి. నువ్వు నేను కావాలి తను కలిగించలేండి. నిజంగా నువ్వు నిజంగా నువ్వు అంత వద్దు ప్రపంచాన్ని ఉద్ధరించే సత్కర్మ చేస్తుంటే ఆయనే కలిగిస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది పారాగ్రాఫ్స్ ఇవన్నీ కూడా. అట్లే కామక్రోధ ప్రేరితమైన ప్రవృత్తి కలవానికి ఎదుటివారి ప్రవృత్తిలో చేష్టల్లో భగవంతుని స్మరింపగలిగిన సామర్థ్యం కలుగదు. ఇచ్చట మహనీయుల సాంగత్యం ఆవశ్యకమగును. అదే అది కొంత చదివిస్తే బాగుండేది. ఇచ్చట మహనీయుల సాంగత్యము ఆవశ్యకమగును. ఆ సాంగత్యం ఉంటేనే ఆ ధైర్యం మనకు వస్తుంది. ఆ సాంగత్యం భౌతికంగా ఉంటే మరికొంత బాగా మనకి భౌతిక ప్రపంచంలో మనం ఉంటాం కాబట్టి, భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రపంచమే ప్రధానంగా మనం జీవిస్తాం కాబట్టి మన గురువు మీద మనకి ఎంత ధ్యానం ఉన్నప్పుడు కూడా ఆ స్థాయిలో ఉన్నప్పుడు గురువు భౌతికంగా ఉన్నా లేకపోయినా వీటికి ఒకటే. ఆ స్థితిలో లేనప్పుడు భౌతికంగా గురువు ఉన్నప్పుడు కొంచెం మోరల్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. లేదనుకోండి, గురువు అలాంటి ఒక అవకాశం మనకు కలిగించలేదనుకోండి అంటే అర్థమేంటి తెలుసా? అయ్యో నా గురువు లేక భౌతికంగా లేకపోయినా ఎవడో వెతుక్కుంటూ పోవడం కాదు. భౌతికంగా ఉన్నా లేకపోయినా సర్వాంతర్యం అనేటువంటి వాడు ఆయన శరీరంతో ఆయనకి పని శరీర దారి కాదు ఆయన అని ఆది అనంతము లేనటువంటి వాడు గురు సాక్షాత్ పరబ్రహ్మ అని తెలిసినప్పుడు అది దిగొస్తుంది. అంటే ఆ క్షణంలో ఏ దిగొస్తుందో మనం చెప్పలేము. ఇది చెప్తున్నారు మాస్టర్ గారు. ఇతర మహనీయుల సాంగత్యం ఆవశ్యకమగను.
దాని వలన భక్తి జనించును. జీవులలోని చేష్టలు చూచున్నప్పుడు మాయ క్రమును, దానిని తెలియటకే భాగవత జనుల చరణ సేవ. జీవుల తాలూ చేష్టలు చూస్తుంటే మనకు మాయకులు మాయ అంటే అర్థం ఏంటి? కోపం వస్తుంది, ఖచ్చితంగా వస్తున్నారు కదా. ఇంటికి వెళ్ళే పిల్లలు చదవకపోతే కోపడతా కోపడవా? ప్రేమి కోపడం అయితే ఆ పిల్లలు నాశనం అయిపోతారు. అంటే కోపం వచ్చి కోపడకూడదు, ఆ చదవాలని చెప్పి కోపం నడిచాలి. ఆ శప మారుతారు, రేపు నుంచి ఇంటికి వెళ్ళిపోయి కోపడకూడదు సార్, తప్పు సార్ అంటే ఒక్కడు రెండు క్లాస్ పాస్ అవుతాడు. తర్వాత స్కూల్ మూసేసుకుని గబ్బులాలు తోలుకోవాల్సి వస్తుంది, పిల్లలందరూ వదలైపోతారు. తర్వాత ఇలా కోపం వచ్చి కోపడ్డమా, కోపం నడిచడమా, కోపడకుండా కూడా చేయగలగడమా? ఇన్ని స్థాయిలు ఉంటాయి. అది ఒకడు ఒకడికి ఒక స్థాయి ఉంటుంది. నాపడు కోపడి చేస్తాడు, ఒక ఆయన నెమ్మదిగా ఒక ఆయన బాగా చదువు చెప్పి చేస్తాడు, ఒక ఆయనేమో నా లాలించి పుచ్చుకించి చేస్తాడు. ఎవరు భగవంతుడు ఎవరికి ఏం సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకుని మొత్తమే వాడిని ప్రయోజకుడుగా తయారు చేయాలి. దట్ ఇస్ ద ఫైనల్ గోల్. అది ఫైనల్ గోల్. నాకులాగా మీరు చేయకూడదు, మీకులాగా నేను చేయకూడదు. నా మన ప్రవృత్తి వేరు, నా జీవలక్షణం వేరు, మీ మన ప్రవృత్తి వేరు, మీ జీవలక్షణం వేరు, నాకుండే సామర్థ్యాలు వేరు, మీకుండే సామర్థ్యాలు వేరు, మీ వైఖరి వేరు, నా వైఖరి వేరు. ఎవరి వైఖరిని అనుసరించే వాళ్ళు ప్రయోజనం అందరికీ ఒకటే, వాడు ధరించబడ్డ అది ప్రయోజనం కావాలి. వెంటనే మన కోపం వచ్చిందనుకోండి, కోపం వస్తే ఇప్పుడు కోపం వస్తే మన కోపం రాగానే ఏం కుదిరవాలి? తిట్టేవారుకోండి, కోపం వచ్చి తిట్టేమా బాపడాలు తిట్టేమా అనేది అన్నీ అది మనం నూటికి నూరు బాళ్ళు ఎందుకు తిడతాం? మనం కోపం వచ్చే తిడతాం. ఇందాక ఏం చెప్పాను తెలుసా? 30 జనాలు పడుతుంది ఏం చెప్పాను తెలుసా మీకు? నాకు ఫైనల్ టార్గెట్గా ఫైనల్ ట్రైనింగ్కి మాస్టర్ గారు మా సింధు కొడుకుని పంపించారు. సరస్వతి పంపించారు, ఆయన ఇచ్చారు మాస్టర్ గారు. ఫెయిల్ అయిపోయారు, నా ట్రైనింగ్ వెళ్ళారు. సరస్వతి ఫెయిల్ అయిపోయింది, సింధు ఫెయిల్ అయిపోయింది, జ్వరం వచ్చింది ఫెయిల్ అయిపోయింది, ఇంకేదో వచ్చి ఆస్తమా పంపించారు ఫెయిల్, అన్నీ ఫెయిల్ అయిపోయాయి నా దగ్గర. వీడికి ఎలాగ సహనం రావట్లేదు, వీడికి ఎలాగే వీడికి రజోగుణ దోషం పోవట్లేదు, ఇంకా వీడు కష్టపడుతున్నాడు, కోపం పోవట్లేదు, ఆలోచించి ఆలోచించి ఏం చేశారు? సింధు కూర్చో ఇప్పించి వాడిని దగ్గర పెట్టారు. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరున్నా కూడా కామగా ఉంటాడు. నేను వెళ్తే వాడు డ్యాన్సులు మొదలెట్టి పైకి ఎక్కిపోయి ఆడు ఎక్కడ పడతాడో తెలియదు, మంచం మీద నిలబడతాడు, రకరకాల లీలలు చూపిస్తుంటాడు. ఎప్పుడు రాత్రి 11 గంటలకి 12 గంటలకి చిత్తగూడదు అనిపిస్తుంటుంది. 2 ఇయర్స్ ఏజ్ ఉండదు. వాడు ఏమి ఏడిపిస్తాడంటే అసలు మామూలుగా అసలు ఏడిపించడు, అంత ఎత్తి మంచం ఎక్కుతాడు. రా నా పక్క ఎలా ఎలా దొంగలు ఎప్పుడు చూస్తుంటాడు. నేను పక్క రూమ్లోకి వెళ్ళినప్పుడు నేను ఇంటికి వెళ్ళలేదు అనుకోండి, ఆ రోజు అందరూ ప్రశాంతంగా నిద్రపోతాడు. ఆడ ఏం అలా చేయడు వాడు, ఇంటికి అడుగు పెడతాడు మొదలెడతాడు, ఇంతవాడికి ఫోన్కి వచ్చినట్టుగా మొదలెడతాడు. చివరికి ఏం డేషన్కి వచ్చామంటే, అంటే 67 ఇయర్స్ వచ్చినా కూడా ఇంకా సహనం, ఇంకా క్షణకోపం అంటాం సార్, ఆ క్షణికావేశం క్షణకోపం ఇక్కడ రాలేదని చిట్ట చివరి ప్రయత్నంగా ఆయన పంపించిన మచ్చరే పొద్దురాడు నవ్వుతుంటాడు కదా నాకు అనిపిస్తుంది. యెస్టర్డే ఐ ఫెయిల్డ్. ప్రతిరోజు పొద్దుట ఆడు చాలా ప్రేమగా దగ్గరికి వచ్చి తాత అనుకుంటూ దగ్గరికి వచ్చి పెట్టాడు. అనవసరంగా రాత్రి అదో తిట్టాను అండి, ప్రతిరోజు ఉదయం అనుకోవడం అనవం తిట్టాను, రాత్రి తిట్టాం. అంటే అప్పుడు అవన్నీ గుర్తుపెట్టినా మీకేం చెప్పాను నేను, నాకున్న మార్కులను వేసుకుంటే ఈ వాసుదేవోపాసనలో విష్ణువోపాసనలో అర్థం కావాలంటే ఓహో ఉపాసనకి ఒక 30 జన్ముల పైకి వస్తుందేమో అని చెప్పి చెప్తాను మీకు, నా గురించి చెప్పాను నేను. ఇట్ ఇస్ నాట్ సో ఈజీ. ప్రతిరోజు నా అనుభవం నేను మీకు చెప్తున్నా. చిన్నపిల్ల 2 ఇయర్స్ వాడిని ఏం కొడతామన్న వాడు అంతలా ఇరిటేట్ చేస్తాడు. అంటే ఏం చేస్తాడు వాడు, వాడు లేదో చూపిస్తాడు అంటే ఇరిటేట్ అవుతాడా ఆవిడ? నీ ఎప్పుడు ఇరిటేట్ అవడం మానేస్తే వాడు వాడు చల్లబడతాడేమో నాకు తెలియదు. ప్రతిరోజు వాడు పంపించేద్దాం ఉంటాడు, అందరూ పంపించేద్దాం ఉంటాడు, ఇంకా తాతని పంపించేద్దాం ఉంటాడు కాకినాడ. ఈయన పంపించే రేపు పొద్దురని చెప్పేస్తా, మధ్యలో పొద్దురాడు నవ్వంగానే అదే కృష్ణనాయండి. ఆ చిన్నపిల్లడుగా కాబట్టి మరి బాగా చెప్పుకుంటున్నాం, అదే భార్య భర్త అయితే ఇంత నవ్వుతూ చెప్పుకోగలవా? చచ్చిపోతున్నాడండి, జన్మంతా చచ్చిపోతున్నాడు, ఈ దగ్గర సంసారం అండి బాబు, కాచి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. సో భాగవతం అంటే మేషాలకి చెప్పారు, చెప్తున్నారు అన్నమాట. చెప్పి ఇతర మహనీయుల సాంగత్యం ఆవశ్యక మగను, దానివల్ల భక్తి ధరించను. జీవులలోని చేష్టలు చూసినప్పుడు మాయ క్రమ్మును, దానిని తెలియటకే భాగవత జనుల చరణ సేవ. ఈ అంశమున చెబుచు నారదుడు
నేను వారి ఉపదేశంబున వాసుదేవుని మాయానుభావంబు తెలిసితి అని వివరించాను. ఇది చూడండి, నేను వారి ఉపదేశంబున, వారు అంటే ఎవరు, ఎక్కడైతే పూర్వజన్మలో ఈయన మహర్షుల సేవ ఈ ఆగస్ట్ నెలలో ఆయన అప్పుడు ఈ మనకి ఇప్పుడు ఈ భాగవతం ఎందుకు మొదట తెలుసా ఇవాళ సడన్గా అదంతా ఇప్పుడు నెక్స్ట్ వీక్ చెప్తారండి. భాగవతం ఎందుకు మొదట ఆషాఢ మాసంలోనే ఎందుకు భాగవతం మొదటని తెలుసా, ఆషాఢ మాసంలోనే చాతుర్మాస దీక్షలో ఋషులందరూ అక్కడ చాతుర్మాస దీక్ష చేసుకుంటున్నప్పుడు నారద మహర్షి తాలూకు పూర్వజన్మలో వాళ్ళ అమ్మగారు అక్కడ దాసీగా అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ వెనక నారదుడు కూడా ఆ పూర్వజన్మలో వెనక్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇవన్నీ మాట్లాడుకుంటుంటే అవన్నీ ఆయన చెవుల్లో పడి 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 ఆ నారాయణ తాలూకు స్మరణ ఆయనకి దొరికినప్పుడు తర్వాత నారాయణ తాలూకు దర్శనం అవడానికి అన్నిటికీ కూడా ఆషాఢ మాసమే ప్రారంభ దినం. ఆయన అది నాకు మాస్టర్ గారు చెప్పమని చెప్పారండి, పెద్ద ముక్క అయిపోద్ది కానీ నాకు అది ఆషాఢ మాసం ప్రారంభం అవగానే ఆషాఢ మాసంలోనే కదా నారదుడు ఉపదేశం, నారదుడికి ఉపదేశం జరిగింది, ఆ మహాత్ముల తాలూకు సేవా భాగ్యం దొరికింది నారదుడికి, అందువల్ల ఖచ్చితంగా భగవద్గీతను పక్కన పెట్టి భాగవతం మొదలుపెట్టి కొంచెం భాగవతం అయిన తర్వాత భగవద్గీతలోకి వెళ్దాము. అసలు కొంత నారాయణుడు విష్ణువు వాసుదేవుడు వీళ్ళ వాళ్ళ తాలూకు ఆ కక్షల్లోకి వివాహాల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వెళ్దాం అనుకుని సంకల్పం పూర్తి ఇవాళ అదే 4 గంటలకు డిసైడ్ చేస్తాను. 4 గంటలకు మెలకు వచ్చింది పొద్దుటే, మెలకు ఇంత 4 గంటలకు పొద్దుట మెలకు వచ్చింది ఎట్రా అని చూసిన తర్వాత అప్పుడు ఆ స్థిరపడింది. అందుచేత నేను వారి ఉపదేశంపున వాసుదేవుని సమాయానుభావము తెలిసింది. అంటే మాయానుభావం తెలియాలన్నా కూడా సద్గురు తాలూకు సేవక అనుగ్రహం కావాలి. ఏది దైవానుగ్రహం గురించి కాదు, మాయానుభవంబు తెలిసింది అని. అది ఇదంతా మాయా అని తెలియాలి కదా మొట్టమొదట, అది కూడా గురు అనుగ్రహం అని తెలుస్తుంది. ఇదంతా దైవానుగ్రహం అని తెలియడం పెద్ద విషయం కాదు, ఇదంతా మాయా అని తెలిస్తే కదా. అది ఇది నేను వారి ఉపదేశం మా వాసుదేవుని మాయానుభవం తెలిసిందని వివరించాను. అటు పైన 3వ సోపాన మారమ్మను ది నారాయణ ఉపాసన మందురు ఓ పారాగ్రాఫ్ ఉంది. ఇందు జీవుని ప్రజ్ఞ దేవుని యందు ఐక్యమై తన్మయమై సర్వాంతరామిత్వము నందును ఈ స్థితిలో ఉన్నవాడు తన దేహమును జనన మరణాదులనే కాక సర్వ జీవరాశుల దేహాదులను లెక్క చేయక ఆవశ్యకతను బట్టి అందు తానే వ్యక్తమగుచుండును. తన సంకల్పము లేకుండా పిలువబడి ఆకర్షింపబడటం కూడా కలదు. ధర్మజుడు పట్టాభిషేకమైన వెనుక ఒక ప్రాతకాలంలో శ్రీకృష్ణుని దర్శింపనేగాను. కృష్ణ శరీరము కొంత తడవు నిత్యాష్టమైన నిలిచాను. అటుపైన మేల్కాంచి కృష్ణుడు సరితల్పగతులైన భీష్ముడు అని పిలుచుడచే అతను గేగితనని చెప్పాను. నారాయణోపాసనమున సిద్ధులైన నవరు కూడా ఇట్లు ఇందురు. వారు దేహదారులైన నారాయణుని మూర్తులే కాని జీవులు కారు. ఇది కూడా మీకు అనుభవంతో తెలియాలి. ఈ నారాయణోపాసనలో ఏమవుతాడంటే జీవుడు ఏమవుతాడు, దేవుడిగా దేవుడి ప్రజ్ఞగా వాడు అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ నారాయణోపాసనలోనే మీకు చాలా లీలలు తెలుస్తాయి. మీరు ఇప్పుడున్న మహాత్ముల తాలూకు జీవచరిత్రలు చదివితే మీకు ఏమర్థమవుతుంది తెలుసా, ఆయన ఇండియాలోనో ఎక్కడో ఎక్కడో ఏదో దేశంలో ఉంటారు, ఆయన భౌతిక శరీరంతో ఉంటారు. ఆయన శిష్యుడు ఏ అమెరికాలోనో ఏ స్విట్జర్లాండ్లోనో లేకపోతే ఇక్కడ వేరే రాష్ట్రంలోనో ఎక్కడో ఉంటాడు శిష్యుడు, ఎక్కడో ఉంటాడు. ఆయన ఏదో ఎలాగైతే ద్రౌపది బాధల్లో ఉండగా శ్రీకృష్ణుడిని పిలిస్తే శ్రీకృష్ణుడు వాళ్ళకు ఆ అనుగ్రహం దొరికిందో అట్లాగా శిష్యుడు కానీ ఆ భక్తుడు కానీ ఎక్కడ ఉండి ఆయన ఆపదలో ఉన్నప్పుడు మరొకప్పుడు ఆయన అక్కడి నుంచి పలికినప్పుడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పలికితే విష్ణు వైకుంఠంలో జరగదొచ్చాడు. అట్లా ఈ శరీరంతో ఉన్నప్పుడు కూడా శరీరంతో వెళ్ళకుండా అక్కడ సొంత శరీరంతో అక్కడ దర్శనమిచ్చి జనంలో కానీ స్వప్నంలో కానీ భౌతికంగా కూడా దర్శనం ఇచ్చినటువంటి సన్నివేశాలు ఉంటాయి. ఇంకొక రహస్యం చెప్తాను మీకు దీంట్లో. ఇందులో యాక్చువల్గా వాడు ఎవరినైతే ధ్యానం చేశాడో ఎవరినైతే గురువుగా అనుకుంటున్నాడో వాడిని ధ్యానం చేస్తే ఆయన కాకుండా మరొక ఆయన కూడా కనిపించవచ్చు. వచ్చి సార్ మీరు ఇలాగా వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి నేను ఇలాగా వెళ్ళాను ఇట్లా అయింది పల్లెవరు కనిపించారు నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పారనుకోండి, నిజమైన ఈ సాధారణ ఉన్నాడు ఎవరినైతే ఏం చెప్తారు తెలుసా, కనిపించింది నేను కాదు ఆయన అని చెప్తాడు. నీ పరిచయం కాబట్టి నా రూపంగా కనిపించాడు నీకు,
కనిపించింది ఆయన అని చెప్పి లేదు సార్ మీరే సార్ మేము సంతోషం అక్కడ డిస్కషన్ పెంచడం నారాయణలో పాసన రహస్యం అది అందుకే ఎప్పుడు నారాయణోపాసన ఎలా ఉంటుందంటే నారాయణోపాసనలోనే రక్షణ అనేటటువంటి ఒక ఒక ప్రక్రియ ప్రారంభమవుతుంది ఎవరైతే నారాయణలో నారాయణోపాసనలో ఉంటాడో ఎవరైతే నారాయణోపాసన జీవితంలో ప్రధానంగా పెట్టుకుంటారో ఈ ప్రధానంగా పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి క్షణాగతితో కూడిన జీవితము ఆయన సర్వాంతర్యం ఉన్నటువంటి అందులో ఆయనే ఉన్నాడు శత్రువులుగా అయినా మిత్రులుగా అయినా బంధువులుగా అయినా ఎవరికైనా ఆయనే ఉన్నాడు అనేటువంటిది విష్ణుపాసనలో నా పట్ల వాడు దుర్మార్గంగా ప్రవర్తించినా అవమానకరంగా ప్రవర్తించినా మంచిగా ప్రవర్తించినా ఎలా ప్రవర్తించినా ఆయనలో నుంచి ఎంత ఆయన లేనులే కదా వీడి చేష్టలో ఏముందిలే నా పరీక్ష గురించి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నాడు నాలో అహంకారం అమకారాలన్నీ పోనీయాలేదా అనేటువంటి పరీక్ష గురించి అలా ప్రవర్తిస్తున్నాడు సుమా నాలో ఇక్కడ ఉన్నట్టున్నాయి అందుకే వాళ్ళు కనిపిస్తున్నాయని చెప్పి అది వాస్తవోపాసనలో అసలు ఇంతమంది లేరు ఉన్నదో ఒకడే కదా ఇంతమంది లేరు ఉన్నదో ఒక్కడే కదా అనేటువంటి భావన ఆయనే నేను నేను ఆయన అనే భావన వచ్చినప్పుడు అది గురువుతోనో భగవంతుడితోనో కృష్ణుడితోనో విష్ణువుతోనో ఎవరితో అయినా సరే తాదాత్మ్యత భావం అనేటటువంటిది కలిగినప్పుడు అక్కడ ఇద్దరు లేరు ఒక్కడే ఉంటాడు చూసారా వాడు ఎలాగైనా వ్యక్తం కాగలడు ఆ జీవితంలో అనుభవంలోకి వస్తే తప్ప నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాదు జీవితంలోకి అనుభవంలోకి రావాలి మాస్టర్ గారితో ఉన్నప్పుడు చాలా సీరియస్గా ఉన్న పేషెంట్లు ఉన్నప్పుడు మాస్టర్ గారు ఏ బెల్జియంలోనో ఏదైనా కంట్రీలో ఉన్నప్పుడు ఏమో మాస్టర్ గారు లేకపోయారే మాస్టర్ గారు అంటే ఏ మందులు వేసారు అర్ధరాత్రి 2 o'clock 3 o'clock చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు మాస్టర్ గారు లేరు అంటే ఏమైనా మందు వేసిన వాళ్ళు అని ఆ బాధ కన్నా మాస్టర్ గారు లేరే అనేటటువంటి అది ఎక్కువ ఉంటుంది ఆ చింతన అంటాం కదా మన దాన్ని ఉన్నప్పుడు నాకు తెలిసి ప్రత్యక్షంగా నా జీవితంలో అనుభవం నాకు ఉన్నాయి ఖచ్చితంగా మాస్టర్ గారు ఎవరో ఒక రూపంగా ఆ రాత్రి 3 o'clock 2 o'clock ఎవరో రూపంగా ఆ ఇంటికి వెళ్ళి నిద్రపోతున్నప్పుడు వచ్చి నోట్లో పొట్లం మంది ఇచ్చినట్టు అంటే భౌతికంగా పొట్లం పట్టుకెళ్ళిస్తే ఎలా ఉంటుందో అట్లా పొట్లం మంది ఇచ్చినట్టు ఆ నోట్లో వేసుకుంటే వాళ్ళు తగ్గినట్టు మరుసటి రోజు ఏ రూపంగా అయితే వాళ్ళు కనిపించారో ఆ వ్యక్తి ఆ దాంట్లో పోతూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమండి బాగున్నారా ఈయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగితే అప్పుడు ఆవిడకి మెలకు వచ్చి ముందు రోజు రాత్రి ఏం గుర్తుంటుంది మెరుగు వచ్చి రాత్రి మీరు వచ్చి మందిచ్చారు కదా నేను ఎక్కడ వచ్చిపోయాను ఇటు పక్కన రాత్రి అదేంటండి 2 o'clock 3 o'clock మీరు వచ్చి మందేశారు కదా నోట్లో వేసి వెళ్ళిపోయారు కదా అది నేను వస్తానని మీ ఇంటికి తలుపు ఇప్పుడు తలుపు కొడితే తలుపు తీశారు కదా మీరు అప్పుడు ఆవిడకి వచ్చి లేదండి నేను మగతంత్రంలో ఉన్నట్టున్నాను రాత్రి మీరు వచ్చి మందేసినట్టుగా అనిపించిందండి నోట్లో మందేసి తగ్గిందండి నాకు అయ్యో కరెక్టేనండి తలుపు వేస్తున్నా కదా అండి అట్లా నా అనుభవాలు మాస్టర్ గారితో మాకు ఎన్ని ఉండేవో అది చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఇది ఇందు జీవని ప్రజ్ఞ దేవుని అది ఐక్యమై తన్మయమై సర్వాంతర్యామితమునందును జీవుని ప్రజ్ఞ దేవుని ఎందు ఐక్యమై తన్మయమై సర్వాంతర్యామితమునందును ఈ స్థితిలో ఉన్నవాడు తన దేహమును జనన మరణాదులనే కాక తన దేహమును జనన మరణాదులనే కాక సర్వ జీవరాశుల దేహాదులను లెక్క చేయక ఆవశ్యకతను బట్టి తానే వ్యక్తమగుచుండును నారాయణ పసినట్టు వాడే ఇతర దేహాల్లో కూడా వ్యక్తమవుతూ ఉంటాడట చెప్తున్నారు రష్ గారు తన సంకల్పము లేకుండా పిలువబడి ఆకర్షింపబడటం కూడా కలదు అంటే ఈయన ఎలా అనుకోకర్లేదు వాడు పిలిస్తే ఈయన అనుకోకుండానే వెళ్ళిపోతాడు అదే గజేంద్ర మోక్షం అర్థమవుతుంది మీకు రాని పిలవకలే వాళ్ళ స్మరణే లాక్కెళ్తుంది అక్కడికి కలదు ధర్మజునకు పట్టాభిషేకమైన వెనుక ఒక ప్రాతకాలం నాకు శ్రీకృష్ణుని దర్శింపనేగాను శ్రీకృష్ణ శరీరం కొంత తడవు నిశ్చేష్టముగా నిలిచను ధర్మరాజు చూడడానికి ధర్మరాజుని చూడడానికి శ్రీకృష్ణుని వెళ్ళేట శ్రీకృష్ణుని చూడ ధర్మరాజు వెళ్ళేట ఆ టైంకి కొంతసేపు ఆయన నిశ్చలంగా ఉండిపోయేట ఉండున్నట్ట ఇలాంటి అవకాశం మనకు దొరుకుతాయి ఎప్పుడైనా జీవితంలో దొరికితే అదృష్టవంతులండి అదృష్టవంతులు ఒకరోజు ఒకసారి చెప్పేవాట నేను ఒకరోజు నాకు 4 o'clock మెలకు రావాలనేటువంటిది అదృష్టం అది రోజు అలారం పెడుకు రావడం కాదు సొంతంగా మెలకు రావాలి అట్లా మెలకు వచ్చే క్షణాలు రోజులు మీ జీవితంలో పెరుగుతున్న కొద్ది మీకు దేవతలతో కానీ పరమ గురువులతో కానీ మహాత్ములతో కానీ మీకు సఖ్యత పెరుగుతున్నట్టు లెక్క మీకు అప్పుడు మెలకువ మన మెలకు అప్పుడు మెలకు ఎలా ఉంటుందంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ నిద్రపోవాలనిపించదు మీకు వెళ్ళి మొహం కడుక్కుని చల్లెళ్ళిదాం స్నానం చేసేసి ఫ్రెష్గా బట్టలు మార్చేసుకుని వచ్చి మెడిటేషన్ ప్రాణాయామం మరొకటి చేయాలనిపిస్తుంది తప్ప అన్ని విషయాల మీద మనిషి పోదు అది ఆ మెలకు అలా ఉంటుంది దానికి లెక్క ఉంటుంది
ఒక రోజు 4 o'clock మెలకు వచ్చిన చిన్న పాకలో ఉండేవాడిని, మెలకు వచ్చింది చల్లనీళ్ళు. అప్పటికి ఈ కిరసనాలు స్టవ్లు ఉంటాయి, ఆ పొద్దునే కిరసనాలు వెలిగించిన వాడు వెళ్ళి పెట్టుంటాడు చలికాలం. ఆ గవబా కుండీ అంటాం కదా, కుండీలు పెడతాం కదా, ఆ కుండీలో నీళ్లు ఇంకా చల్లగా ఉంటాయి, పైన ఉంటాయి. ఆ గవబా పోసుకుని మాస్ గారు ఇంటికి వెళ్ళా. అక్కీ గారు పైన కూర్చున్నారు నాగనగర ప్రాంతంలో. అక్కీ గారు ఏంటి ఈ టైంలో మీరు ఇక్కడ కూర్చున్నారు, అక్కగారు ఎందుకు నీ గురించి కూర్చున్నా రారా అన్నారు. నా గురించి కూర్చోడండి, నేను వస్తాను నిర్దర్శి మీకు అంటే ఏంట్రా నా ప్రాణం తీశారు మీ గురుగారు, ఆ లేచర్ పొద్దుటే రాజు వస్తాడప్పుడు కూర్చో ఇక్కడ, వాడు రాగానే నేను ఆ రోజు నేను మెడిటేషన్ చేసుకుంటాను, వాడిని కూడా వచ్చి నాతో మెడిటేషన్ చేసుకోవాను, నేను లేపిన దాకా లేవద్దని చెప్పి చెప్పి వెళ్ళిపోయారా, నీ గురించి చూస్తున్నాను అక్కడ నేను చెప్పారు. ఇది డిసెంబర్ జనవరి నెలలో తెల్లవారుజాము 4:30 విశాఖపట్నం, 6 రోజులు చలి భయంకరం. అని గవాబు వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటే మా రోజు మార్నింగ్ 6:30 ఎప్పుడు కాల్ తెచ్చారు ఆయన. సరే ఆ స్టోరీ అంత వేరే అనుకోండి, దీనికి సంబంధించిన కథ కాదు, అది వేరే కథ, అది పరమ గురువుల కథ. అది అటు అకేషన్ జీవితంలోకి వస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇవన్నీ నిజాలు, ఇది ఫిలాసఫీ కాదు. ఇది 4 గంటల మేలుకు వచ్చి ఆయన 4 గంటలు లేచి అక్కీ గారిని పిలిచి రాజు వస్తే వస్తాడు ఇప్పుడు నేను కూర్చో నాతో కూర్చో మీ ఇద్దరు నువ్వు అక్కడే చెప్పాను అక్కడే గారు నచ్చ నువ్వు అక్కడే కూర్చో ఎవరిని కదా రానీతే చెప్పట అటు వెళ్ళిపోరా బాబు, జ్ఞానం చేసుకోరా ఇక్కడ కూర్చుంటా నేను, ఎవరు రానీకూడదని గురుగారు చెప్పారా బాబు, మా ప్రాణం తీస్తున్నారు మీరని చెప్పి. ఈ జీవితంలో ఇలాంటి అకేషన్ అసలు జీవితంలో ఆ జీవితం సరిపోతుంది అసలు. ఇది మోక్షం వచ్చినట్టే అది చెప్తున్నారు మేష గారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణుడు శరీరం కొంత తడు నిశ్చేష్టమే నిలిచాను, అటు పైన మేల్కాంచి కృష్ణుడు సరతల్పగతుడైన భీష్ముడు నన్ను పిలచుడచే అచ్చరికేగితని చెప్పాను. నారాయణోపాసన మన శుద్ధులైన వారు కూడా ఎట్లుందరు, వారు దేహదారులే నారాయణ మూర్తులే కానీ జీవులు కారు. అంటే మాస్టర్ గారు కూడా నారాయణ రూపంగా చెప్పడం కోసం నేను ఇంత సాగదీశాను మీకు. ఏం చెప్తానంటే నిశ్చేష్టంగా ఉన్న మాస్టర్ గారిని చూశాను నేను, శరీరంలో కదలిక లేదు. ధ్యానంలో 2 స్థితులు ఉంటాయి, ఒకటి స్థాణువులాగా అయిపోవటం, అంటే శరీరం కదలకుండా ఒక రాతి బొమ్మ ఎలాగైతే ఎలా ఉండిపోద్దో శిలా విగ్రహం అంటే చూసారా, ధ్యానంలో 2 స్థితులు ఉంటాయి, శిలా విగ్రహంలాగా ఉండిపోయి కదలక లేకుండా శిలా విగ్రహంలాగా ఉండిపోయి ఎక్కడ ఏ శరీర భాగం కదలకుండా బా శ్వాస కూడా స్తంభించిపోయిందా అన్నంతగా ఉండేటటువంటి స్థితి ఒకటి ఉంటుంది. నిశ్చేష్టగా ఉండడం అంటే అది, నిశ్చేష్ట అంటే అదేంటి చేష్ట లేకుండా అన్నారు. నిశ్చేష్ట అంటే అదేంటి ఏ రకమైన చేష్ట లేక, లేకపోతే శరీరం అంతా కూడా ఒక దూది పించేలాగా అయిపోయి వాడు 90 కేజీలు 100 కేజీలు 150 కేజీలు బరువు ఉన్నా కూడా శరీరం మొత్తం అంతా కూడా దూది పించేలాగా అయిపోయి ఆకాశంలో తేలుతున్నట్టుగా ఉంటుంది. అదొక 2వ స్థితి జానంలో. కొంతమందికి ఈ స్థితి వస్తుంది, కొంతమందికి ఆ స్థితి వస్తుంది. మొట్టమొదటి స్థితి వచ్చినటువంటి వాడు జీవితంలో లోతుల్లోకి గాంభీర్యంలో, గాంభీర్యం అంటే సీరియస్నెస్ కాదు, అది కాదు గాంభీర్యానికి మీనింగ్. ఇక్కడ ఆ లోతుల్లోకి ఇంకా లోతుల్లోకి వెళ్ళేటువంటి సాధనలోకి వెళ్ళిపోతుంటాడు. ఎవరికైతే శరీరం తేలికైపోయి శరీరం భారం అంతా పోయి అంటే ఏంటి భూమి ఆకర్షణ శక్తి అనేటటువంటి వాడి మీద పనిచేయదు అనమాట, వ్యతిరేక దిశలో పనిచేస్తుంటుంది. శరీరం అంతా తేలికైపోయినట్టుగా ఆకాశంలో తేలుతున్నట్టుగా ఉంటుంది, తేలడు ఉంటుంది. వాడికి ఏమవుతుంది తెలుసా, క్రమక్రమంగా వాళ్ళు రాగద్వేషాలు కామక్రోధాలు కరిగిపోతూ ఒక స్వేచ్ఛ విహంగం ఎలాగైతే దానికి ఆవదం లేకుండా అలా ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతుంటుందో వాడి తాలూకు సంకల్పాలు కానీ భావాలు కానీ వాడి తాలూకు ప్రాణశక్తి కానీ ప్రాణస్పందనలు కానీ అవన్నీ కూడా అంత తేలిగ్గా హ్యాపీగా వెళ్ళిపోతుంటాయన్నమాట. ఈ 2 స్థితులు ఏదో స్థితి కలగాలి ధ్యానంలో, అప్పుడు దాకా మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రేయర్లు అప్రయత్నంగా వస్తాయని చెప్పి చెప్తారు మనకి, ఎవరికైనా వచ్చినట్లయితే అది మీరు సొంతంగా తెలుసుకోవాల్సిందే. ఇది ఇంత చెప్పాను నేనంటే సరతల్పగతుడైన భీష్ముడు నన్ను పిలుచుడొచ్చి అతనికి ఏదని చెప్పాను. ఇది ఇలాంటిది ఎప్పుడు ఆ మాస్టర్ గారు చెప్పారనుకోండి, ఒకరోజు రాత్రి అందరూ 3 గంటలకి బాగా నిద్రపోతుంటే సత్బాబు నేను నా శివ వాళ్ళు నిద్రపోతుంటే మాస్టర్ గారు గబగబా వచ్చి మరి అందరు లేవండిరా 3 గంటలకి 2-3 గంటలకి గబగబా లేచింది. అందరూ ఒకసారి మొగలు కడుచుకుని వచ్చేయండి, ఒక గ్లాస్ మంచి దగ్గర మొగలు కొండమన్నారు. అందరు గావ వెళ్ళి కాల్ చేతులు మొహం 2 o'clock 3 o'clock మంచి నిద్రలో ఉన్నా కదా, లేచి గావ వచ్చిన దగ్గర కూర్చో ఆయన ఫ్రెష్గా ఉన్నారు.
నిద్రపోలేదా మేస్టర్? నిద్రపోలేదురా, వీళ్ళు నిద్రపోలేదురా అన్నారు. పని ఉంది, నిద్రపోలేదురా అన్నారు. చెప్పండి మేస్టర్ అని. అంటే అందరూ కూర్చు కళ్ళు మూసి కూర్చుని అన్నారు. కూర్చుని ఏం చేయాలి మేస్టర్? కళ్ళు మూసి కూర్చుంటా. అప్పుడు చంద్రుడి దగ్గరికి పేరు మర్చిపోయాను. వీళ్ళు అమెరికా వాళ్ళు ఏదో 15 పంపించారు. పంపించినప్పుడు మాస్టర్ ఏం చెప్పారు తెలుసు? అరే చంద్రుడి దగ్గరికి పంపించారు, దాంతోపాటుగా చంద్రుడిలో చంద్రుడి మీద ఉన్నటువంటి కొంతమంది సిద్ధులు భూమి మీదకి వచ్చి జీవుల రూపంగా వచ్చి రకరకాల దేశాల్లో శరీరధారణ చేయబోతున్నారు. తర్వాత వాళ్ళందరూ కూడా పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ భూగోళానికి ఒక రకమైనటువంటి ఒక ఎలివేషన్ అనేది వస్తుంది సుమా అని చెప్పి, ఇదే సమయంలో ఉత్తర భారతదేశంలో ఒకడు పుడతాడు, వాడి తర్వాత ఉత్తర భారతదేశంలో పుట్టేటువంటి వాడు తర్వాత వాడు నాయకుడు అవుతాడు. వాడు ఉత్తర భారతదేశానికి ఒక నాయకుడు ఎలాంటి నాయకుడు వస్తాడంటే కొంతకాలం పోయేటప్పటికి రాజకీయాలతో పాటు ఆధ్యాత్మికతను కూడా కలిగించేటటువంటి నాయకుడు వస్తాడరా, వాడి కాలంలో భారతదేశం చాలా ముందుకు వస్తుంది సుమా, వాడు పుడతాడరా అనేది ఒక మేషాలు ప్రతీక్షించారు. ఎక్కడ మనకు తెలియదు, ఎక్కడ కూడా మనకు తెలియదు. ఇది అర్జెంట్ ధర్మరాజు చెప్పాడు శ్రీకృష్ణుడు. వాడు భీష్ముడు సరతలపు కుదిరే అన్నాడు, ఆయన ఈయన ధ్యానం ఆయన ఈయన స్మరించుంటాడు. ఆయన ఏనా ఇద్దరు కాదు కదా. అది తాదాత్మ్యత అంటే ఏంటంటే ఆయన తాదాత్మ్యత అంటే ఆయన ఈయన స్మరిస్తే ఆయన ఉంటాడు అక్కడ, ఆయన స్మరించి ఈయన అక్కడ ఉంటాడు, ఇద్దరు అక్కడే ఉంటాడు. అంటే భీష్ముడు కూడా అక్కడ ఉంటాడు, అప్పుడు స్మరించగానే కృష్ణుడిలోనే ఉంటాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? భీష్ముడిలో ఉంటాడు. ఆటోమేటిక్ చెప్పారు. ఇది నారాయణోపాసన మన సిద్ధులైన వారు కూడా ఇట్లుందరు. వారు దేహదారులే నారాయణ్ని, మూతులే కానీ జీవులు కారు. అలాంటి వాళ్ళు భూగోళం మీద ఇప్పుడు చాలామంది ఉంటారు. ఇది ఈ మూడు సోపానములో ఆచరణీయమైన మార్గమును అనుభూతి కుందించి ఉపదేశించుటయే భాగవతం యొక్క పరమార్థము. ఈ ఆచరణీయత సాధకుని స్థితిపై ఆధారపడినది కాక మార్గము యొక్క అమోఘత్వంపై ఆధారపడినది. ఇది సాధకుడి తాలూకు స్థితిగతులపై ఆధారపడింది కాదు. ఇది దీని తాలూకు ప్రయోజకత్వం. ఈ మూడు సోపానములో ఆచరణీయమైన మార్గమును అనుభూతికి అందించి ఉపదేశించి భాగవతం యొక్క పరమార్థము. ఈ ఆచరణీయత అంటే ఏంటి? అమ్మో మేము ఆచరించలేమండి, మాకంటే సామర్థ్యం లేదండి, మీకంటే మాస్టర్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి, మాకెక్కడ ఉంటాయండి, అమ్మ వాళ్ళందరూ గొప్పవాళ్ళండి, ఆయన నారదుడండి, ఏమో ద్రౌపది అండి, వాళ్ళు పిలిస్తే విష్ణు వెళ్తాడు కానీ మేము పిలిస్తే ఎందుకు వెళ్తాడండి. ఈ మార్కులు మనకు మనం వేసుకోకూడదు, పక్కవాడికి కూడా వేయకూడదు. మాస్టర్ గారు పొరపాటు ఏం చెప్తాను తెలిస్తే పొరపాటు పడకుండా ఈ ఆచరణీయత అంటే సాధన ఉంది సాధకుని స్థితిపై ఆధారపడేది కాక. ఏ స్థితిలో ఉన్నావు, తక్కువ ధ్యానం చేసుకుంటున్నావా, ఎక్కువ ధ్యానం చేసుకుంటున్నావా, ఆడదానివా, మగవాడా, లేకపోతే వాళ్ళ కులం ఏంటి, వాడి మతం ఏంటి, వాడి జాతి ఏంటి, వాడి స్థితి ఏంటి, స్థితిగతులు ఏంటి, ఇవి ఏంటి సంబంధం లేదు, వాడి సంబంధమే లేదు. స్థితిని బట్టి కాక ఆధారపడే కాక మార్గము యొక్క అమోఘత్వంపై ఆధారపడినది. ఈ మార్గం ఎంత అమోఘమైందో దాని మీద ఆధారపడింది తప్ప నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, అపరిపక్వ స్థితిలో ఉన్నావా, సాధన స్థితిలో ఉన్నావా, ముక్త సంగుడిగా ఉన్నావా, లేకపోతే నీకు ఎంత అనుగ్రహం, ఎక్కువ అనుగ్రహం ఉంది, నీకు లేదు, అబ్బే మనకు వాళ్ళు ఎక్కడ కుదురుతారండి, అంత పెద్ద విషయాలండి, ఏమీ సంబంధం లేదు సుమా. ఈ విష్ణు ఉపాసన, వాసుదేవ ఉపాసన, నారాయణ ఉపాసన ఈ మూడింటినీ ఆచరణీయంగా మన స్థితిగతులకు సంబంధం లేకుండా కేవలం దాని సంకల్పంతో భగవంతుడి పట్ల మనకున్నటువంటి అంతర్యామి సాధనతో సాధించుకునే సుమా. ఇదే భాగవత ధర్మం సుమా అని మాస్టర్ గారు చెప్పారు. ఇది వచ్చే ఒక కొన్ని నెలలు ఈ భాగవతం చెప్పిన తర్వాత మళ్ళీ భగవద్గీతలోకి వెళ్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతో మార్గేణ మహిష గోబ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకా సమస్త సుఖనం లోకా సమస్త సుఖనం లోకా సమస్త సుఖనం. ఓం శాంతి శాంతి శాంతి.